అందరికీ నమస్కారం అండి ఈరోజు నా ఈ ఎపిసోడ్లో మై స్పెషల్ గెస్ట్ మీరందరూ ఎంతో అభిమానంగా పిలుచుకునే తెలంగాణ విఠల్ గారు మేము మాత్రం విఠల్ గారిని పిలిచేవాళ్ళం సో ఆయన జర్నీ గురించి ఆయన మాటలో తెలుసుకుందాం ముందైతే విఠల్ గారు వెల్కమ్ చెప్పేద్దాం విఠల్ గారు నమస్కారం అండి చాలా సంతోషం మిమ్మల్ని చూడడం నిజంగా నిజం జీలో కలిసి పనిచేసాం మనం అప్పుడు విఠల్ గారు ఇరవై ఐ థింక్ పదిహేను ఏళ్ళ క్రితం ట్వంటీ ఇయర్స్ ఆల్మోస్ట్ ఇరవై ఏళ్ళ క్రితం ఉన్న విఠల్ గారు టీనేజ్లో వెరీ ఇన్నోసెంట్గా చాలా కామ్గా ఉండే మీరు ఇప్పుడు ఇంత అగ్రెసివ్గా మాట్లాడడం చూస్తుంటే అసలు అప్పటి మా విఠల్ గారేనా ఈయన అని అనిపిస్తుంది సార్ ఒక మామూలు రిపోర్టర్గా జాయిన్ అయిన మీరు అక్కడి నుంచి మనం మొదలు పెడదామని అనుకున్నాను ఎందుకంటే మీరు మీరు నాకు అప్పుడే పరిచయం మధ్యలో మీ నెంబరు నేను చాలామందిని అడిగా అడిగా యాక్చువల్లీ ఈ నేంటి అసలు ఇలా మాట్లాడేస్తున్నారు అప్పుడు రిపోర్టర్ ఆయనైనా మీరేనా కాదా అని డౌట్ వచ్చింది నాకు అసలు సార్ ఒక్కసారి మీ ప్లేస్ గురించి మీ పేరెంట్స్ గురించి మాకోసం నమస్కారం సిగ్నేచర్ స్టూడియోస్ ప్రజలకి అంజల్ గారికి ముఖ్యంగా నన్ను ఇంటర్వ్యూకి పిలిచినందుకు ప్రత్యేక ధన్యవాదాలు సార్ వాస్తవానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఖమ్మం జిల్లా అనేది ఆంధ్రప్రదేశ్లోనే అత్యధిక సహజ వనరులు ఉన్న జిల్లా ఇప్పటికీ కూడా అత్యధిక అటవీ ప్రాంతం ఉన్న జిల్లా అత్యధిక గిరిజనులు ఉన్న జిల్లా దాదాపు పదహారు రకాల మినరల్స్ ఉన్న జిల్లా మా జిల్లా ఆ జిల్లాలో పుట్టడం గర్వకారణం ఖమ్మం జిల్లా అనేది ఇప్పటికీ ఒక నూట దేశాల కన్నా పెద్దది సహజ వనరుల పరంగా కానీ ప్రకృతి పరంగా కానీ ఖనిజ వనరుల పరంగా ఒక సివిల్ సర్వెంట్ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఉందండి మీ దగ్గర అంటే ఎందుకు తెలంగాణ ఉద్యమానికి మాకు సంబంధం అంటే పంతొమ్మిది వందల యాభై రెండులో ముల్కి ఉద్యమం వచ్చింది అప్పుడు మా ఫ్యామిలీలో కొంతమంది పార్టిసిపేట్ చేయడం జరిగింది అరవై ఎనిమిదిలో కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ కేటీపీఎస్ అనేది ఈరోజు కొత్తగూడెం పాల్వంచ మొట్టమొదటి పవర్ ప్లాంట్ పెట్టారు అప్పుడు కొలిశెట్టి రామదాస్ గారని మాకు దూరం బంధువు అవుతారు మా పెదనాన్న గారు వనగర్ల సత్యనారాయణ గారు మా ఫాదర్ వనగడ్డ నరసింహారావు గారు వీళ్ళంతా కూడా ఉద్యోగాల కోసం అప్లై చేశారు ఉద్యోగాలు మెరిట్ ఉండి కూడా కొలిశెట్టి రామదాస్ గారు మద్రాసులో ఎల్ఎంబీ కోర్స్ చేశారు అప్పుడు ఇక్కడ లేకుండే పాలిటెక్నిక్ ఏఎంఐ లేకుండే ఓన్లీ ఇంజనీరింగ్ మాత్రమే ఉండే ఆయన మద్రాసులో గోల్డ్ మెడలిస్టు అట్లాంటి వ్యక్తి కేటీపీఎస్లో అప్లై చేస్తే ఇంటర్వ్యూలో మెరి మెరిట్ ఉండి కూడా రిరిటెన్ టెస్ట్లో ఇంటర్వ్యూలో రాలేదు ఉద్యోగం ఇంటర్వ్యూ రాని గేట్ దగ్గర ఉన్న పదకొండు మందిలో మా పెదనాన్న గారు ఉన్నారు నాన్నగారు ఉన్నారు కొలుశెట్టి రామ్దాస్ గారు వీళ్ళంతా మా ఉద్యోగాలు మాకు కావాలని అడిగారు తెలంగాణ ఉద్యమం అనేది స్టార్ట్ అయింది చాలామందికి తెలియదు కేసీఆర్ గారికి కూడా తెలియదు ఈ విషయం ఇప్పుడు రాజకీయ నాయకులు రాజకీయ చేస్తారు అరవై ఎనిమిదిలో మా ఉద్యోగాలు మాకు కావాలని మొదలైన ఉద్యమము రెండు వేల ఇరవై మూడు ఈ రోజు ఇంటర్వ్యూ చేసుకునే టైంకి కూడా అరవై సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ఉద్యోగులకు నిరు నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలే రాజకీయ నాయకులకు ఉద్యోగాలు వచ్చాయి తెలంగాణ ఉద్యమం పేరుతో చాలామంది చెన్నారెడ్డి నుంచి కేసీఆర్ ఫ్యామిలీ వరకు మంత్రులయ్యారు ఎమ్మెల్యేలు వేయరు ఎంపీలు వేయరు ముఖ్యమంత్రులు వేయరు లక్షల కోట్ల ఆస్తి సంపాదించారు తప్ప ఏ తెలంగాణ నిరుద్యోగులు మా ఉద్యోగాలు మాకు కావాలని ఉద్యమం చేసారో ఆ రోజు అరవై ఎనిమిదిలో స్టార్ట్ అయిన జనవరి ఐదో తారీఖు కొత్తగూడెం ధర్మల్ పవర్ స్టేషన్ పాల్వంచ గేట్లో స్టార్ట్ అయిన ఉద్యమము ఖమ్మంలో అరవై తొమ్మిది జనవరి ఐదు స్టార్ట్ అయింది జనవరి తొమ్మిదిన రవీంద్రనాథ్ గారు న్యాయ కూర్చున్నారు గాంధీ చౌక్ దగ్గర అది మొట్టమొదటి న్యాయ ఆ ఉద్యమం అణచివేయడానికి వెంగళరావు గారు తీవ్రంగా ప్రయత్నం చేస్తే రాంబాబు దస్తగిరి అనే ఇద్దరు విద్యార్థులు కొత్తగూడెంలో మా ఇంటి దగ్గర రామచంద్ర బాయ్స్ హై స్కూల్లో చనిపోయారు అంటే తెలంగాణ ఉద్యమానికి ఖమ్మం జిల్లాకి లింక్ ఉంది ఖమ్మం జిల్లా సహజ వనరుల దోపిడీకి వ్యతిరేకంగా వచ్చిన ఉద్యమమే తెలంగాణ ఉద్యమం చాలామంది రాజకీయ నాయకులకి హిస్టరీ తెలియదు అసలు తెలంగాణ ఉద్యమానికి మా కుటుంబము అరవై ఎనిమిది నుంచి మూడు తరాల పాటు మా ఫాదరు మా పెదనాన్న పార్టిసిపేట్ చేశారు కొలిశెట్టి రామదాస్ గారు ఇప్పటికీ తొంభై ఐదు ఏళ్ళు ఆయన ఇంకా బతికే ఉన్నారు ఆయన స్టార్ట్ చేసిన ఉద్యమము కనీసం ఇప్పటి ప్రభుత్వం ఇంతవరకు ఆయన గుర్తించలేదు మా ఫాదర్ తొమ్మిదో తరగతి చదువుతున్నప్పుడు జైలుకి వెళ్ళారు మా పెదనాన్న గారు వెళ్ళారు జైలుకి నా తరం రెండో తరం మా అల్లుడు మూడో తరము కేసీఆర్ గారు ఖమ్మం జైల్లో ఉన్నప్పుడు ఏ వన్ కేసీఆర్ గారు అయితే ఏ టూ మా అల్లుడు పొనుగోటి సంపత్ అంటే మూడు తరాల నుంచి మరి అది అదృష్టము మరి దురదృష్టమో కానీ తెలంగాణ యొక్క అన్యాయాన్ని అవినీతిని మా కుటుంబం ఆ పెయిన్ అంతా క్యారీ చేసుకుంటూ వస్తుంది ఆ బాధ అంటే ఎప్పుడై పక్కనే మాకు కృష్ణా జిల్లా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి జిల్లా బతకడానికి వచ్చిన వాళ్ళు వ్యవసాయం చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు పాలు పెరుగు అమ్ముకోవడానికి వచ్చిన వాళ్ళ మీద మా జిల్లానే మేము సెకండ్ క్లాస్ సిటిజన్స్ అయినాం అయ్యో అది ఆ పెయిన్ అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది ఏ కరీంనగర్లో లో కూర్చున్న వాళ్ళకో వరంగల్ తెలియదు ఎక్కడైతే అణచివేతి ఉంటుందో అక్కడ తిరుగుబాటు తిరుగుబాటు ఉంటుంది ఎక్కడైతే దోపిడీ ఉంటుందో అక్కడ వ్యతిరేకత వస్తుంది మా జిల్లాలో ఇప్పటికి తెలంగాణ వచ్చినాక కూడా మేమంతా ఇప్పటికి సెకండ్ క్లాస్ సిటిజన్సే ఏ ఆంధ్ర వలస పాలకులు తెలంగాణ దోచుకుంటారని అని చెప్పి మేము పోరాటం చేసినామో అదే ఆంధ్ర వలస పాలకులు కేసీఆర్ గారు చేతికి తాళం చేసినట్టు తుమ్మల నాగేశ్వరరావుకో పువ్వాడ అజయ్కో ఆంధ్ర సెటిలర్స్ కి ఖమ్మం జిల్లాను అప్పజెప్పడం చాలా దౌర్భాగ్యం దురదృష్టం విషాదకరం ఈ తెలంగాణ కారణం ఆ పేరు ఎప్పటి నుంచి సంపాదించారు నిజంగా అదృష్టం అండి ఎందుకంటే ఈరోజు నాలుగు కోట్ల ప్రజల తెలంగాణ విఠలని ముద్దుగా పిలుచుకోవడం అనేది మా ఇంటి పేరు కూడా నేను కూడా మర్చిపోయే పరిస్థితి పడ్డది అంటే ఒక ప్రాంతానికి మా ఇంటి పేరుగా పిలవడం అనేది మా ఫ్యామిలీకి ఉన్న మా ఫాదర్ గానీ మా పెదరాన్న గారు మా బంధువులు చేసిన పోరాటం కావచ్చు ఖమ్మం జిల్లాలో మేము స్టూడెంట్ ఉన్నప్పటి నుంచి కూడా మాకు చిన్నప్పుడు ఎవరు అప్పుగా అవద్దు కాని ఆంధ్ర వాళ్ళు పాము కనబడితే ఫస్ట్ ఆంధ్ర వాళ్ళే కొట్టాలని అంతే కసి ఉండేది అంటే తెలియకుండానే ఒక నెరేటివ్ బిల్డ్ అయింది తెలంగాణ ఉద్యమం పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు మీరు నమ్మరు భాషను బట్టి గుర్తుపెట్టి వీళ్ళ ఆంధ్రలు వీళ్ళు తెలంగాణ ఉద్యోగాలు ఉద్యమం మొదలైంది మా ఉద్యోగాలు మాకు కావాలని తెలంగాణ రావాలని ఆంధ్రేకంగా న్యాయబద్ధంగా వంద ఉంటే నలభై రెండు ఉద్యోగాలు తెలంగాణకు రావాలి అయితే దురదృష్టం ఏంటంటే తెలంగాణ వచ్చి పది సంవత్సరాల తర్వాత కూడా ఆ నిరుద్యోగుల గోస అట్లనే ఉంది నిజం అది చాలా బాధ నిజం నాకు అదే అనిపిస్తుంది ఇప్పుడు మీరు చెప్పిన హిస్టరీ ఒకసారి చూసుకుంటే మరి అప్పటి తెలంగాణకి ఇప్పుడు బంగారు తెలంగాణ అని చెప్పుకునే ఇప్పటికీ మరి ఉద్యోగాల్లోనే మార్పు వచ్చిందని అంటే మీరు ఏం చెప్తారు సార్ ఇప్పుడు తెలంగాణ ఉద్యమము పంతొమ్మిది వందల యాభై రెండు ముల్కి ఉద్యమం జయశంకర్ గారు కానీ కేశవరావు జాదవ్ గారు స్టార్ట్ చేసినప్పుడు దీనికి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే నిజాం కాలంలో నిజాం ఏం చేసిందంటే అప్పుడు భారతదేశంలో లేదు కదా నిజాం ప్రపంచంలో ఉన్న టాలెంట్ అంతా తీసుకొచ్చి ఇక్కడ పెట్టేవాడు ఇక్కడ అధికారిక భాష ఉర్దూ ఉర్దూ అధికారిక భాష ఉండేది తెలుగు మాతృభాష మాట్లాడడానికి కూడా భావ వ్యక్తీకరణ లేదు మన ఐఐటి రామయ్య గారు కానీ పివి నరసింహారావు గారు కానీ ఉర్దూలో చదువుకున్నారు ఇక్కడ ఉర్దూ చదవలేని వాళ్ళు నాగ్పూర్ వేరే దేశాల వేరే రాష్ట్రాలకు వెళ్ళి చదువుకున్నారు ఇప్పుడు కాయస్తు బ్రాహ్మణులు చాలా మంది ఇక్కడ హైదరాబాద్లో ఉంటారు హైదరాబాద్లో అన్ని రకాల కల్చర్స్ ఉంటాయి నిజాం ఏం చేసిందంటే మెరిట్ పేరుతో బయట వాళ్ళు తీసుకొచ్చి స్థానిక హిందువులని స్థానిక తెలుగు వాళ్ళకు ఉద్యోగాలు లేక చేసిండు ముల్క్ ముల్కీ నాన్ ముల్కీ ముల్కీ అంటే లోకల్ ముల్కీ అంటే నాన్ లోకల్ అది నిజాం కాలంలో మొదలైన ఉద్యమము యాభై రెండులో ముల్కీ గో బ్యాక్ ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ ఇడ్లీ సాంబార్ అంటే వీళ్ళు పరదేశంలో అన్నట్టు ఈ దేశం వాళ్ళు కాదు అన్నట్టు ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ మూమెంట్ అరవై ఎనిమిదిలో విద్యార్థులు మొదలుపెట్టి అసలు ఇది ప్రపంచ పోరాటాల చరిత్రనే గొప్ప పోరాటం ఎందుకంటే జలియన్ వాలాబాగ్ అనేది స్వాతంత్రం వచ్చి రాకముందు బ్రిటిష్ వాళ్ళు చేసిన దమనకాండలో కొన్ని వందల మంది చనిపోయారు ఆ చనిపోయిన వాళ్ళ చరిత్ర భూమున్నత కాలం ఉంటది కానీ పంతొమ్మిది అరవై ఎనిమిది నుంచి అరవై తొమ్మిది వరకు జరిగిన ఉద్యమము ముక్కు పచ్చలారని పిల్లలు వర్సెస్ ఆర్మీ జరిగిన పోరాటం మలబారు ఆర్మీ అని ఒక రెజిమెంట్ సర సపరేట్ బర్మా రెజిమెంట్ ఉండేది ఇక్కడ ఉన్న పోలీసులు అంతా కూడా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అని చెప్పి రాయలసీమకి అక్కడ గొడవలు అవుతున్నాయని చెప్పి ఆంధ్రాకి పంపించారు అప్పటి ప్రభుత్వము తొమ్మిది నెలలు కర్ఫ్యూ జరిగింది యూ ఇమాజిన్ తొమ్మిది నెలలు కర్ఫ్యూ ఒక డెడ్ బాడీ వస్తే ఉస్మానియా హాస్పిటల్కి వందల మంది తల్లిదండ్రులు వచ్చేటోళ్ళు మీరు ఎప్పుడైనా నా పుస్తకం చదవండి తెలంగాణ ఉద్యమాల చరిత్ర అని ఒక డెడ్ బాడీ వస్తే రెండు వందల నుంచి మూడు వందల మంది తల్లిదండ్రులు నా కొడుకు చచ్చిపోయిన చుట్టారు ఉస్మాని హాస్పిటల్ అప్పుడు గాంధీ హాస్పిటల్ లేదు అంటే ఎంత దారుణమైన దమనకాండ జరిగింది ఆలోచించండి కోటీలో ఫైరింగ్ జరిగితే పటాన్చెరులో ఉన్న వాళ్ళకి తెలియదు పటాన్చెరులో జరిగితే నగర్లో తెలియదు అట్లా డెడ్ బాడీస్ పోస్ట్ మార్టం చేసిన డెడ్ బాడీస్ మూడు వందల అరవై తొమ్మిది మూడు వేల రెండు వందల యాభై మిస్సింగ్ కేసులు ఉన్నాయి ఎప్పుడైతే ఇందిరాగాంధీ ప్రభుత్వం ఈ ఈ మన అరవై తొమ్మిది ఉద్యమాన్ని తీవ్రంగా అణచివేయడంతో ఇక్కడ చదువుకున్న టాలెంట్ యూత్ అంతా కూడా అడవుల్లోకి వెళ్ళారు నక్సలిజం పెరగడానికి కారణం కూడా తెలంగాణలో అరవై తొమ్మిదిలో జరిగిన మారణకాండకి వ్యతిరేకంగా ఇంకా మనము డెమోక్రటిక్ పద్ధతిలో కొట్లాడలేము ఈ ప్రభుత్వంతో అని చెప్పి అప్పుడప్పుడే ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళు డాక్టర్స్ ఆర్ఈసీ వీళ్ళందరూ కూడా అడవుల్లోకి వెళ్ళిపోయి నక్సలిజాన్ని తుపాకులు పట్టుకున్నారు ఒక రెవల్యూషనరీ మూమెంట్ మూమెంట్ అరవై తొమ్మిదిలో చనిపోయిన మూడు వందల డెబ్బై మందిని ఇప్పటివరకు గుర్తుంచుకోము మనము అరవై తొమ్మిది నుంచి తొంభై ఆరు వరకు కొన్ని లక్షల మంది చనిపోయారు ఈ తెలంగాణ లేదా ఏ ఏ ఊరు తీసుకున్నా కూడా రక్తం మట్టి వాసన రాదు రక్తం వాసన వస్తుంది చనిపోయిన పోలీసులు కావచ్చు చనిపోయిన నక్సలైట్లు కావచ్చు ప్రభుత్వం చేసిన దమనకాండకు వ్యతిరేకంగా ఇప్పుడు ఎక్కడో నక్సల్బరీలో శ్రీకాకుళంలో పుట్టిన ఉద్యమము లేకపోతే మన వెస్ట్ బెంగాల్లో జందారు పెట్టిన పార్టీకి ఇక్కడ ఎందుకు ఆదరణ వచ్చిందంటే అప్పటి అణచివేత అంత తీవ్రంగా ఉండేది తెలంగాణ ఉద్యమం అనేది ఏ ఒక్కల్లో మెడలు ఊపుకుంటే తొడలు ఊపుకుంటే పిటకథలు సొల్లు కబుర్లు కట్టుకథలు చెప్తే రాలేదు నిజాం కాలంలో మొదలైన ముల్కి నా ముల్కీ ఉద్యమము యాభై రెండులో మొదలైన ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ ఉద్యమము అరవై ఎనిమిది అరవై తొమ్మిదిలో ఆర్మీ వర్సెస్ స్టూడెంట్స్ జరిగిన ఫైట్ అసలు దీని మీద ఎవరైనా డాక్యుమెంటరీ కానీ ఇంటర్నేషనల్ ఫిలిం తీస్తే వరల్డ్ హిస్టారిక్ ఇంతవరకు అన్సోల్డ్ హీరోస్ ఆ మూడు వందల డెబ్బై మంది హిస్టరీ ఎవరు రికార్డ్ చేయకపోవడం దారుణం అదే అంటున్నాను ఇప్పుడు మన గత చరిత్ర మనం తెలుసుకోకపోతే ప్రజెంట్ లేదు ఫ్యూచర్ ఉండదు కదా డెఫినెట్ గా అది తెలుసుకోవాలి దానికి కొత్త మార్పులు చేసుకుంటూ వెళ్ళాలి వాట్ హ్యాపెండ్ ఎగ్జాక్ట్లీ మనకు తెలియకపోతే ఇప్పుడు మీరు చెప్తున్న విషయం ఎంతమందికి తెలుసు అసలు ఆ బుక్ చదువుతుంటే మనకి చెల్లించిపోతాం అంటే అసలు మనిషి అనేటోడు అరే ఇంత దారుణం జరిగిందా అరవై తొమ్మిదిలో ఎప్పుడో కాదు కదా తిప్పి తిప్పి కొడుతా ఒక యాభై ఏళ్ల క్రితము జరిగిన రికార్డు కూడా మన దగ్గర లేదు ఇప్పుడు వేల లక్షల సంవత్సరాల క్రితం చనిపోయిన రాక్షస బళ్ళు అనువాళ్ళు తీస్తున్నాము ఆ రాక్షస బళ్ళి గుడ్డు నుంచి మనం పరిశోధన చేస్తున్నాము కార్బన్ డేటింగ్ ద్వారా ఈ చెట్టు ఎన్ని వేల సంవత్సరాలది లేకపోతే కని భూగర్భంలో ఉన్న ఖనిజ వనరుల వివరాలు తీస్తున్నాము ఎన్నో రీసెర్చ్ చేస్తున్నాము కానీ అరవై తొమ్మిదిలో చనిపోయిన వివరాలు మన దగ్గర ఉండవు రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పదహారు వందల మంది పిల్లలు చనిపోయారు వాళ్ళ వివరాలు మన దగ్గర ఉండవు యాభై రెండులో మొదలైన ముల్కి ఉద్యమం గురించి తెలియదు అంటే మనము చరిత్రని దాచేయాలని చూస్తున్నాం ఇప్పుడు ఒక సామెత ఉంటుంది ఎవరో పెద్ద ఆయన చెప్పినట్టు చరిత్ర వేటగాళ్ళ చేత లిఖించబడితే వేటగాళ్ళే హీరోలు అవుతారు కాబట్టి ఎవరైతే దోపిడీ చేసిర్రో ఎవరైతే దమనకాండ చేసిర్రో వాళ్ళదే చరిత్ర రాసుకుంటే కాదు కదా ఇప్పుడు తాజ్మహల్ కట్టిన కూలీలు ఎవరు అన్నట్టు ఆ సమిదలు ఎంతోమంది అటనే తెలంగాణ చరిత్రలో కొన్ని లక్షల మంది విద్యార్థులు ముక్కుపచ్చలారని పిల్లలు చనిపోయారు వీళ్ళందరి చరిత్ర రికార్డు చేయాల్సిన బాధ్యత పౌర సమాజం మీద ఉంది ట్రూ కానీ ఒక సామాన్య రిపోర్టర్గా ఉండే మీరు ఇంత ఉండేస్టిక్గా మారడానికి కారణం ఏంటి రిపోర్టర్ పన్నెండు మేడం అన్యాయంని ప్రశ్నించడం ఇప్పుడు మనం మిగతా వృత్తులు పక్కకు పెట్టి ఇప్పుడు ఆ రోజు నేను ఎంఎస్సీ మ్యాథ్స్ పక్కకు పెట్టి జర్నలిజంలోకి వచ్చింది జర్నలిజం అంటే నిజం చెప్పడమే జర్నలిజం మేము చదువుకున్నప్పుడు ఉస్మానియాలో బిసిజే ఎంసీజే ఎంఫిల్ పిహెచ్డీ చేసినప్పుడు ప్రశ్నించడమే ప్రశ్నే వార్త ప్రశ్నే ప్రజాస్వామ్యానికి మూలం వార్త అంటే ఏంది ప్రజలకు పనికొచ్చేది వార్త ప్రజలను కన్ఫ్యూజ్ చేసేదో షేకింగ్ న్యూసో బ్రేకింగ్ న్యూసో డాన్సింగ్ న్యూసో వార్త కాదు నేను జర్నలిజంలో చదువుకున్నప్పుడు పొలిటికల్ ఎకానమీ స్పెషలైజ్ చేసినప్పుడు పాలకులు చేస్తున్నది ఏంటి పాలకులు చేసే తప్పులను ప్రశ్నించడమే జర్నలిజం అని చెప్పారు మనకి డెవలప్మెంట్ జర్నలిజంలో మరి అలాంటిది ఇంత పెద్ద ఉద్యమం జరిగిన తర్వాత వచ్చిన తెలంగాణలో స్వేచ్ఛ లేదు స్వాతంత్రం లేదు ఆత్మగౌరవం లేదు ఇప్పుడు అభివృద్ధి కోసమే అయితే రాజశేఖర రెడ్డి గారు కూడా మాకు తెలంగాణ ఉద్యమం అప్పుడు మీకు కావాల్సిన యూనివర్సిటీస్ ఇస్తాం మీకు కావాల్సిన ఎంప్లాయ్మెంట్ ఇస్తాం గతంలో బ్రిటిష్ వాళ్ళు స్వాతంత్ర ఉద్యమంలో కూడా మీకు ఏది కావాలంటే అది ఇస్తామని చెప్పారు అభివృద్ధి అనేది స్వాతంత్రంతో ఊడుకున్నది అమర్త సేన్ గారు వెల్ఫేర్ ఎకనామిక్స్లో ఒక మాట చెప్తారు వాట్ ఈస్ ద డెవలప్మెంట్ అని అభివృద్ధి అంటే ఆకాశ హరిమయాలు నిర్మించడము భవంతులు నిర్మించడము బిల్డింగ్లు కట్టడము సాఫిస్టికేటెడ్ ఏసీ రూమ్లో ఉండడం కాదు అభివృద్ధి అంటే అభివృద్ధి అంటే స్వేచ్ఛతో ఆత్మగౌరవంతో అందరు ఆలోచనలు వెయ్యి పూలు వికసించని వంద ఆలోచనలు మొలకెత్తనాను మనిషి కోరుకునేది ఫస్ట్ స్వేచ్ఛ స్వేచ్ఛ స్వాతంత్రం ఒక పక్షికి ఒక జంతువుకి ఎంత స్వేచ్ఛగా దిగుతాయి మనం సోషల్ యానిమల నాగరికత పేరుతో ఈ మోడర్న్ అభివృద్ధిలో స్వేచ్ఛను కోల్పోతున్నాం స్వేచ్ఛ ఆత్మగౌరవం అనేది చాలా వాల్యుబుల్ అలాంటిది తెలంగాణ నేలలో ప్రతి పల్లెలో బండినక బండి కట్టి ఏ బండిలో పోతావు నైజాము కొడక నాజీల మించినోడా నాజీ సర్కారు అని చెప్పి మామూలు మహిళలు కారం పట్టుకొని చేతిలో కర్రలు పట్టుకొని తుపాకీ రజాకారు మూకలకు వ్యతిరేకంగా పోరాడారు కొన్ని వేల మందిని బైరానపల్లిలో ప్రతి ఊర్లో తెలంగాణలో ఏ ఊరు పోయినా కూడా బరిబాతన బతుకమ్మలు ఆడించిన కల్చరు ఒకవైపు నలభై ఎనిమిది వీర తెలంగాణ సాయుధ పోరాటం నాలుగు లక్షల మంది చనిపోయి ఉంటారు ఎంత మారణకాండ చూడండి నలభై ఎనిమిది నుంచి యాభై ఆరు వరకు అంటే దాదాపు ఎనిమిది సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు ఇక్కడ ప్రజల్ని ఊచకోత కోసిన నిజాం రజాకారు ప్రభుత్వము భారతదేశం యూనియన్లో తెలంగాణ హైదరాబాద్ స్టేట్ విలీనమైనాక అదే నిజాం రాజు ప్రముఖ ఉన్నాడు ఏ నిజాం రాజుకు వ్యతిరేకంగా అయితే ఇక్కడ ప్రజలు నాలుగు లక్షల మంది చనిపోయారు అప్పటి నెహ్రూ ప్రభుత్వం ఇండియన్ యూనియను అదే నిజాం రాజు రాజ్భవన్లో రాజు అయిండు ఇదే కాసిం రజ్వీ ప్రాణాలతో పరారైండు అంటే ఈ తెలంగాణ నేల ఎందుకో ఎప్పుడు నిత్యం రక్తసిత్తం అవుతుంది ఎందుకు నేను అట్లా రెబల్గా మారాల్సి వచ్చిందంటే అరే మన మన డ్యూటీ ప్రశ్నించడం కదా ఉస్మాన్ యూనివర్సిటీలో చదివే అవకాశం రావడము రెండు వేల ఒకటిలో కేసీఆర్ గారు మొట్టమొదట పార్టీ పెట్టినప్పుడు ఆయన ముఖం తెలియదు ముక్కు తెలియదు ఆయన ఎవరో కూడా మాకు తెలియదు మా ఉద్యమ నేపథ్యం ఉన్న ఫ్యామిలీ ఖమ్మం జిల్లాలో మాకు నిరంతరం ఆంధ్రోళ్ల మీద ఆంధ్రలతో జరుగుతున్న దోపిడీతోటి అరే ఇది ఒక స్వాతంత్రోద్యమం లాగా ఫీల్ అయినాం అసలు ఒక అల్లూరి సీతారామరాజు ఒక భగత్ సింగ్ ఒక గురు సుఖదేవ్ గురు లాగా మా ఖమ్మం జిల్లా పిల్లలంతా కూడా ఫస్ట్ ఫస్ట్ కేసీఆర్ని ని కలిసి అరే ఈయన ఒక పెద్ద ఉద్యమం ఎత్తుకున్నాడు తెలంగాణ నినాదం మాకు ఒక మంత్రం లాగా పనిచేసింది కేసీఆర్ ఎన్టీఆర్ కాదు కేసీఆర్ పాపులర్ లీడర్ కాదు కేసీఆర్ అజానుభావుడు కాదు అలాంటిది కరీంనగర్ సింహ గర్జన మే ఏప్రిల్ ఇరవై ఏడు పార్టీ ప్రకటించారు జలదృశ్యంలో అప్పుడు మేమంతా ఆయనకు సపోర్ట్ చేసినాం మే పదిహేడు సింహగర్జనకి నేను తేజా టీవీలో రిపోర్టర్ ఉంటూ కూడా రవిప్రకాష్ గారు అప్పుడు మాకు బాస్ ఉండే నేను జాబ్ ఉన్నా పోయినా సరే అని చెప్పి నేను లైవ్ ఇస్తే రవిప్రకాష్ గారు ఫోన్ చేసి నేను తీసేసినాం జాబ్లో ఉంచే అని చెప్పారు థ్యాంక్ యూ సార్ అని చెప్పినాం అంటే లక్షల మంది ప్రజలు వచ్చారు హైదరాబాద్ నుంచి కరీంనగర్ దాకా అసలు ఒక కిలోమీటర్ కూడా మే పదిహేడు అంటే ఎండలు ఎట్లుంటాయి పండే మంటల్లో మేము ఏసీ కార్లో దిగితే ఇట్లా కాలు కాలుతున్నాయి అట్లాంటిది కేసీఆర్ గారు వస్తున్నారని చెప్పి చెప్పులకు కాళ్ళకు చెప్పులు లేకుండా లంబాడి తండాలల్లో మహిళలు పేద పిల్లలు విద్యార్థులంతా కూడా నిజంగా కూడా స్వాతంత్రోద్యమంలో పార్టిసిపేట్ చేసే అవకాశం మనకు దొరకలే కానీ తెలంగాణ ఉద్యమం స్వాతంత్రోద్యమంలో పార్టిసిపేట్ చేసినాం రెండు వేల ఒకటి డిసెంబర్ ఇరవై ఏడో తారీఖు కేసీఆర్ గారు బంధుకు పిలుపునిచ్చారు అప్పుడు క్యాంపస్లో నేను స్టూడెంట్ లీడర్ ఉండే ఉండే ఫస్ట్ నన్ను అరెస్ట్ చేశారు మొట్టమొదట జైలుకెళ్ళే అవకాశ అప్పుడు మా మా నాన్నగారి తరంలో ఆయన తొమ్మిదో తరగతిలో జైలుకెళ్ళాడు మా పెదనాన్నగారు జైలుకెళ్ళాడు కొలిశెట్టు రామదాస్ గారు జైలు నాకు రెండు వేల ఒకటిలో తేజ రిపోర్టర్ ఉంటూ పార్ట్ టైం జాబ్ చేస్తూ జైలుకి వెళ్ళినప్పుడు కూడా జైల్లో పెట్టిరు నన్ను చెంచల్గూడే అప్పటికి ఇంకా చెర్లపల్లి రాలేదు సమయ కేంద్ర ప్రభుత్వంలో దేవేందర్ గౌడ్ గారు హోమ్ మినిస్టరు మేము మా పిల్లలు కొంతమంది కొన్ని ఆంధ్ర కాలేజీలను పలగొట్టడం అవన్నీ చేసారు అప్పుడు జైలుకి వెళ్తే నన్ను చూడడానికి నరేందర్ గారు వచ్చారు మన చనిపోయిన నాయన నరసింహారెడ్డి గారు వచ్చారు కేసీఆర్ గారు నా హాస్టల్కి ఫోన్ చేసేవారు అప్పుడు మాకు ల్యాండ్లైన్ లేదు మొబైల్ లేదు హాస్టల్కి ఫోన్ చేసి రెండు నిమిషాలు వెయిట్ చేసేవారు అలాంటి కేసీఆర్ మాతో నవ్వించి మాతో మా మాతో గంటలు గంటలు చర్చలు జరిపిన కేసీఆర్ గారు ఎందుకు ఇప్పుడు ఇట్లా మారిపోయాడనే బాధ ఇప్పుడు ఆ రోజు కేసీఆర్ని ఒక లాగా ఒక తెలంగాణ గాంధీ లాగా ఒక తెలంగాణ జాతిపిత లాగా చూసిన కేసీఆర్ కల్వకుంట్ల రావు చిచ్చా నువ్వు కల్వకుండా ఎట్లుంటావు మమ్మల్ని నువ్వు కల్వకుండా ఉంటే ఏ రాజుకైనా ప్రజలను కలిస్తే సమస్యలు తెలుస్తాయి ఇప్పుడు ఎందుకు నిజాం కాలంలో కూడా నిజాం రాజు అంత నియంత కూడా ఎవరైనా రాత్రిపూట గంట కొడితే కూడా వచ్చి చూసేటోడు అంటే ప్రజలతో ఫీడ్బ్యాక్ లేకపోతే ఎంత గొప్ప తెలివితేటలు ఉన్నాడు రాజశేఖర రెడ్డి గారు ప్రజల ద ప్రజా దర్బారాన్ని పెట్టేటోళ్ళు ఇప్పుడు ఏ దిక్కులైనాడే నీ దగ్గరకు వస్తాడు ఆఖరికి ముఖ్యమంత్రి ఆఫీస్కి వచ్చిందంటే ఒక ఎక్కడో నాలుగు వందల కిలోమీటర్లు ఐదు వందల కిలోమీటర్లు చేసి నేను రిపోర్టర్గా ఉన్నప్పుడు చూసేవాడిని మన కొన్ని వందల మంది కనీసం ఆయనకు ఒక రిప్రజెంటేషన్ ఇస్తే మా సమస్య పరిష్కారం అలాంటిది అసలు నేను మంత్రులను కలవాలను ఎమ్మెల్యేలను కలవాలని చెప్పి నిజాము మించిన నియంత పాలన చేస్తే ప్రశ్నించకుండా ఎలా ఉంటాం ఇప్పుడు తెలంగాణలో పుట్టినం తెలంగాణ క్యారెక్టరే ఒక అమాయకత్వము ఆవేశం కరెక్ట్ ఎంత నమ్ముతామో నమ్మక ద్రోహం చేస్తే అంత తిరుగుబాటు చేస్తాం ప్రాబ్లం ఏమైందంటే తెలంగాణ సమాజము తన అస్తిత్వానికి తన అస్మితకి తన పర్సనాలిటీకి తగ్గ రాజకీయ నాయకుడిని ఎంచుకోవడంలో విఫలమవుతుంది ఆ రోజు అరవై తొమ్మిదిలో రాజకీయ నాయకులు మోసం చేస్తేనే పిల్లలు చనిపోయారు ఈరోజు మళ్ళీ అదే రాజకీయ నాయకులు రాజకీయ నిరుద్యోగులకి ఇప్పుడు ఒకడు కులం పేరుతో రెచ్చగొడతాడు ఒకడు మతం పేరుతో రెచ్చగొడతాడు ఒకడు ప్రాంతం పేరుతో రెచ్చగొడతాడు ఈయన ప్రాంతం పేరుతో రెచ్చగొట్టి తెలంగాణ రాష్ట్ర సమితి అనేది నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షలతో పుట్టిన పార్టీ అది ఏ ఒక్కలతో పుట్టిన పార్టీ కాదు కేశవరావు జాదవ్ గారు భూపతి కృష్ణమూర్తి గారు మన కొండ లక్ష్మణ్ బాపూజీ గారు ప్రొఫెసర్ జయశంకర్ గారు పాషం యాదగిరి గారు గాథ ఇన్నయ్య గారు ఇలాంటి వాళ్ళందరూ కూడా పౌర సమాజంలో కవులు రచయితలు కళాకారులు ఆట మాట పాటతో వచ్చిన టీఆర్ఎస్ మా అందరికి ఒక తల్లి లాంటిది అలాంటి టిఆర్ఎస్ పార్టీని మా కళ్ళ ముందటే టీఆర్ఎస్ లేదు బీఆర్ఎస్ అని పెడితే ఏమనుకోవాలి ఇప్పుడు ఆయన ఒక్కడి సొ సొంత ఆస్తి కాదు కదా టిఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షలకు ఒక రాజకీయ రూపం అధికారం రానకు మీ సపోర్ట్ అవసరం ఉంది మీ సపోర్ట్ అవసరం లేదు తిరగబడుతున్నాం ఎందుకంటే తెలంగాణ ఎప్పుడు కూడా వ్యక్తి పూజ మంచిది కాదు దురదృష్ట భారతదేశంలో ఇలా వ్యక్తి వ్యక్తి చుట్టూ తిరగడము సైకో ఫ్యాన్సీ తిరగడం అనేది ప్రజాస్వామ్యానికి విరుద్ధం అది ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రి అంటే క్యాప్టెన్ హీఈ్ అ రెస్పాన్సిబుల్ కౌన్సిల్ ఒక మంత్రికి ఎన్ని బాధ్యతలు హక్కులు ఉన్నాయో ముఖ్యమంత్రికి కూడా అంతే ఉన్నాయో ఎక్కువేమి లేవు జస్ట్ ఈజ్ క్యాప్టెన్ ఆఫ్ కౌన్సిల్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కి క్యాప్టెన్ ఆయన పూర్తిగా రాజరికాన్ని మించి నియంత పాలన చేస్తుంటే ఒకసారి పాత కేసీఆర్ మాతో కూర్చొని మాట్లాడి మాతో గుడాలు తిని మాతో నవ్వించి ఏడిపించి ఆ కేసీఆర్ ఏమైపోయిండు ఇప్పుడు మంచిది మంచి అని చెప్పాలి చెడు చెడు అని చెప్పాలి అంటే బాధ్యతలు ఎత్తిమీద వేసుకుంటే మీతో కూర్చొని కబుర్లు చెప్పాలంటే మాతో కబుర్లు చెప్పమన్నట్లే కనీసం ప్రజల్ని కలవమంటున్నాం కదా ఇప్పుడు ప్రజలని కలవకుండా పాలకులు ఫామ్ హౌస్ లో బందీ అయిపోతే ఇప్పుడు ఒకసారి కవిత నాతో అంటుండే మా నాన్న సీతయ్య ఎలాంటి వాడు ఎవరి మాట అయినాడంటే మీ అన్న కొన్ని రోజులు అయితే సీతయ్య మాట కూడా ఇప్పుడు కమ్యూనికేషన్ ఉండాలి కదా ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకుంటే కనీసం ఆ హృదయ స్పందన ఉంటుంది ఇప్పుడు కేసీఆర్ గారు స్వతహాగా కవి హృదయం ఉన్నవాడు తెలుగు భాష మీద మంచి పట్టున్నవాడు ఇప్పుడు మధ్యలో ఎన్ని రకాల పక్కన తాబేదారులు చెంచాలతోటి కమ్యూనికేషన్ రాదు కనీసం వారానికి ఒక ఒక త్రీ ఫోర్ అవర్స్ అన్న కలిస్తే నువ్వు అనుకున్నదే బంగారు తెలంగాణ అయిపోయిందని ఫామ్ హౌస్లో పడుకొని ఇప్పుడు కేసీఆర్ గారికి యాక్చువల్గా నోబెల్ బహుమతి వచ్చే అంత టాలెంట్ ఉంది సాహిత్యంలో ఆయన అసలు రాజకీయ మెటీరియల్ కాదు ఆయన ఎనభై వేలు పుస్తకాలు చదివిన లిపి లిపిలేని లంబాడి భాషలో కూడా పాటలు రాయగలడు తులు భాషను కూడా అర్థం చేసుకోగలడు స్వతహాగా ఆయన బ్రెయిన్ చాలా ఫాస్ట్ ఏ మాట కామాట చెప్పాలి తెలంగాణ సామాజిక సాంస్కృతిక భౌతిక భౌగోళిక పరిస్థితుల మీద కేసీఆర్ ఉన్నంత పట్టు ఎవరికీ లేదు ఈరోజు రాజకీయాల్లో కానీ ప్రజలను కలవకుండా ఎట్లుంటావు ఇచ్చా నువ్వు నువ్వు రాజరికంలో లేవు నువ్వు సపరేట్ దేశం కాదు చక్రవర్తి కాదు ఇది ప్రజాస్వామ్యంలో మేమందరం ఓట్లేసి నిన్ను ముఖ్యమంత్రిగా పెట్టుకుంటే ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే పరిపాలించాల్సిన ప్రజాస్వామ్యంలో కల్వకుంట్ల కుటుంబం కొరకు పోలీసుల చేత ఇన్ఫార్మర్లు పోవర్ట్లను పెడుతున్నావు నీ ఇద్ద నువ్వు తీసుకోవద్దని మా బాధ ఇప్పుడు కెపాసిటీ లేని గురించి ఎవరు మాట్లాడరండి కెపాసిటీ ఉంది కాబట్టి కేసీఆర్ గురించి మాట్లాడతారు నేచర్ లో ఒక ఫిలాసఫీ ఉంటుంది కెపాసిటీ రెస్పెక్ట్స్ కెపాసిటీ కేసీఆర్ గారికి కెపాసిటీ ఉండి కూడా ఈ కుటుంబం వచ్చినాక ఆ నలుగురు చేతిలో బందీ అయిపోయింది మా మా పాత కేసీఆర్ మాకు కావాలని మా కోరిక చిచ్చాని తిట్టే హక్కు మాకే ఉంది చిచ్చాకి పడే బాధ్యత కూడా ఉంది ఎందుకంటే మా ఇరవై ఏళ్ల యవరాన్ని దొంగిలించిన చిలిపి దొంగ కాదండి ఎవరి జీవితంలోనైనా ఎవరం అనేది చాలా మీరు చెప్తుంటే నాకు యూనివర్సిటీలో అప్పుడు కొంచెం జుట్టు ఉండేది కొంచెం అందంగా ఉండే చాలా మంది అమ్మాయిలు రూమ్కి వచ్చి నువ్వు ఎప్పుడు ఉద్యమాలు ఉద్యమాలను తిరుగుతావు అని ఒక అమ్మాయి అయితే ఎప్పుడు ఉద్యమాలను తిరిగి సావు నువ్వు అని చెప్పి అంటే మా జీవితంలో తెలంగాణ తప్ప ఇంకేమీ కనపడలే తెలంగాణ వస్తే చాలు పెళ్ళి కూడా చేసుకోవద్దు తెలంగాణ అనేది మాకొక స్వా తెలంగాణ తల్లి విముక్తి చేయడం కోసము నేను చెంచల్ కూడా జైలుకి రెండు వేల ఒకటి డిసెంబర్ ఇరవై ఏడో తారీఖు వెళ్తే మూడు వేల మంది వచ్చి రండి క్యాంపస్ చెంచల్గూడ నుంచి క్యాంపస్ దాకా ఒక వందల మంది అమ్మాయిలు అబ్బాయిలు వచ్చి ఊరేగింపు తీసుకొచ్చారు ఆ రోజు టీవీలో జాబు రిజాయిన్ చేసిన అంటే ప్రజల గుండెల్లో తెలంగాణ అనేది స్వాతంత్ర పోరాటం చేసింది మేము గ్రామాలకు వెళ్ళి స్పీచ్లు ఇస్తే కొన్ని వేల మంది మోటివేట్ అయ్యారు మరి అలా వాళ్ళకి ఏం చెప్పాలి మేము బగబగ మండే మంటల్లో శ్రీకాంతాచారికి కాలిపోయాడు శ్రీకాంతాచారి వాళ్ళ అమ్మ ఎమ్మెల్సీ కావడం కోసమో లేకపోతే ఆయనకేదో గుర్తింపు కోసమో చనిపోలే కదా ఏమో సార్ నాకు అంటే మీరు తప్పగా అనుకోద్దు ఆ చావులన్నీ కూడా అదొక రాజకీయ చావుల్లాగానే క్రియేట్ అయ్యే తప్ప నిజంగా వాళ్ళంతటా వాళ్ళు తెలంగాణ కర్పించుకున్న ప్రాణాల లేదంటే వీళ్ళే ప్లాన్ చేసి ఇలా చేశారా అనేది నిజంగా ఎవరు గుర్తించలేదు మీరు అడిగిన ప్రశ్న చాలా సెన్సిటివ్ ప్రశ్న మేము ఉద్యమం సమయంలో చాలా విషయాలు చెప్పలేదు ఎందుకంటే శ్రీకాంతాచారి పోస్ట్ మార్టం డెడ్ బాడీ ఇంకా చనిపోక ముందు ఒక డాక్టర్ గారు ఆయన ఇప్పుడు బతికే ఉన్నారు చాలా పెద్ద డాక్టరు ఇందిరాగాంధీ ఉద్యమం సమయంలో ఆయనతోటే కమ్యూనికేషన్ నడిపేది ఆ డాక్టర్ గారు నాకు స్వయంగా చెప్పిన మాట ఇది ఫస్ట్ టైం నేను మీకు రివీల్ చేస్తున్నాను సరే శ్రీకాంతాచారి తల్లిదండ్రులు కూడా తెలియదు శ్రీకాంతాచారిని రెచ్చగొట్టారు ఏం చేశారంటే అంతకుముందు అదే ఎల్బీ నగర్ చౌరస్తాలో కేసీఆర్ గారు అమర దీక్షకు కూర్చుంటున్నాడనే విషయం తెలిసి శ్రీకాంతాచారి అప్పటికే ఆయన జేఎన్టీలో ఎంటెక్ చేస్తున్నాడు సిఐటిడిలో అత్యధిక విద్యావంతుడు మనం ఏదన్నా ఒకటి చేయాలి ఏదన్నా ఒకటి చేయాలి అంటే ఒక నలుగురు టిఆర్ఎస్ లీడర్లు నువ్వు కిరోసిన్ పోసుకో నీళ్లు కలుపుతాం కిరోసిన్లో కిరోసిన్ పోసుకున్నట్టు చెయ్యి మేము ఎమ్మెటే వచ్చి దుప్పటి కప్పుతాం అనేది యాక్చువల్ ప్లాన్ కిరోసిన్ బదులు పెట్రోల్ వచ్చింది దుప్పటి కప్పుతా అనోళ్ళు దుప్పటికి కప్పలేదు ఇది ఎంత దారుణం అంటే ఇది ప్రాణం నిండు ప్రాణం శ్రీకాంతాచారి ఒక బతుకున్న డాక్టర్కి చనిపోయే ముందు ఇచ్చిన మరణమాం ఇక మేము ఎందుకు చెప్పలేదు అంటే అప్పుడు అప్పుడు సమాజం అంతా కూడా ఒక ఉద్రిక్త పరిస్థితిలో ఉంది శ్రీకాంతాచారి అంత రిస్క్ తీసుకున్నాడు అంటేనే ఆయన కేసీఆర్ గుర్తింపు కోసమో వాళ్ళ అమ్మ ఎమ్మెల్సీ కోసమో రాజకీయం కోసం కనీసం తన ప్రయత్నం ఇప్పుడు హరీష్ రావు అనేటోడు అప్పుడు మాకు బాహుబలి లాగా ఉండే హరీష్ రావు గారు పెట్రోల్ పోసుకుంటాడు కానీ అగ్గిపెట్ట దొరకదు కేసీఆర్ గారు కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని చెప్పిన కేసీఆర్ గారు ఆ రోజున్న రోషయ్యతో కుమ్మక్క ఆయన మొత్తం నియర్ దీక్ష స్టార్ట్ కాకముందే పోలీసులు ఆయన ఇంట్లో నుంచి బయటకు రాగానే పోలీసులు పెట్టుకున్నాడు ఇది చాలా మందికి తెలియదు అలుగునూరు దగ్గర అరెస్ట్ అయింది ఈయన బయటకు పోతే ఏమన్నా అయిద్దామని చెప్పి అంత ప్రాణభయంతో పోలీసుల్లోనే ఉన్నాడు ఆయన ఇక్కడ బయటకు వెళ్లే మీరు కావాలంటే గారిని అడగండి ఇంటర్వ్యూ చేయండి ఇప్పుడు కేసీఆర్ చావు నోట్లో తలకాయ అంటారు నువ్వు చేసిన దీక్ష లేదు దీక్షకు కూర్చోలేదు దీక్షకు కూర్చోముందే పోలీసులు నిన్న ఎత్తుకొచ్చారు ఆ రోజు ఖమ్మం జైలు దగ్గర కేసీఆర్ తీసుకొచ్చినప్పుడు నేను ఇట్లా ఎమోషన్ అయితా అని చెప్పి మా అత్తగారి ఖమ్మం చేసుకున్నాను అయితే మా మేనమామ కూతురే కాబట్టి భరిస్తుందా వేరే అమ్మాయి అయితే ఇప్పుడు ఈ ఆ వెళ్ళిపోతుండే ఖమ్మం జైలు దగ్గర మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ కేసీఆర్ గారిని తీసుకొచ్చినప్పుడు ఎవ్వరు లేరు నేను మా అల్లుడు జైలు అడ్డంగా పడుకున్నాం మమ్మల్ని ఎన్కౌంటర్ చేస్తా అని చెప్పిండే అప్పుడు ఓఎస్డి అయినా అంటే కేసీఆర్ గారిని మేము ఒక బాల్ దాకరే లెవెల్లో చూస్తే ఈ రోజు కేసీఆర్ గారు చేస్తున్న విధానాల వల్లనే మా కేసీఆర్ గారి మీద ఇప్పటికీ ప్రేమ ఉంటుంది ఎప్పటికీ ప్రేమ ఉంటుంది కానీ ఒక ఇంట్లో చిచ్చానో పెదానో నానో మామయ్యో తప్పు చేస్తుంటే ఖచ్చితంగా అడుగుతాం మా హక్కు అది కేసీఆర్ గారిని ప్రశ్నించడం మా బాధ్యత కరెక్ట్ కానీ ఇంత సపోర్టివ్గా ఉన్న మిమ్మల్ని కూడా పక్కన పెట్టడానికి కారణం ఏమై ఉంటుంది అంటే ఆయన పక్కకి బిడ్డలే ప్రశ్నించేటోడిని ఆలోచించేటోడిని ఎప్పుడు కూడా కేసీఆర్ దగ్గరకు రానియాడు ఆయన ఎప్పుడు కూడా వెన్నెమ్ముకున్నాడు సొంతంగా ఆలోచిస్తాడు వీడు ప్రశ్నించే నేచర్ ఉందంటే పొగుడతాడు పక్కకు పెట్టేస్తాడు ఒక రకంగా కేసీఆర్ని మేమే రిజెక్ట్ చేసినాం ఎందుకంటే కేసీఆర్ పాత కేసీఆర్ చెప్పిన మాటలు వేరు అనుసరిస్తున్న మాకేం పదవులు రాకనో లేకపోతే ఆయన మాకు తెలంగాణ రావడం అనేది అంతక పెద్ద కాలి మా ఇంటికి ముఖ్యమంత్రి జగన్ వెంగళరావు గారు వచ్చిపోయేవాళ్ళు మా ఫాదర్ కూడా పాలిటిక్స్లో ఉన్నారు సెంట్రల్ మినిస్టర్స్ చిన్నప్పుడే మా ఇంటికి వచ్చేటోళ్ళు మేము చూడని అధికారం కాదు మేము చూడని రాజకీయ నాయకులు కాదు కేసీఆర్ మేమే ఇలాంటి రాజకీయ నాయకుడు ఇప్పుడు తెలంగాణ ఉద్యమం అనేది పవిత్రమైన శివలింగం లాంటిది ఆ శివలింగం మీద ఆ రో శి లాగా వచ్చారు కొంతమంది నాయకులు రెండు వేల ఒకటి ఇంత ప్రేమించి కేసీఆర్ని ప్రేమించిన నేను రెండు వేల ఒకటిలో పార్టీ పుట్టిన ముప్పై రోజులకే నిజాం షుగర్స్ బోధన్ యూనిట్ లో మూడు కోట్ల రూపాయల స్క్రాప్ ఉంది ఆసియాలోనే మొట్టమొదటి షుగర్ యూనిట్ బోధన్ షుగర్ యూనిట్ దాని కింద మూడు వేల రెండు వందల ఎకరాల ల్యాండ్ ఉంది అలాంటి షుగర్ యూనిట్ని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వేలం వేస్తుంటే గోకరాజు రంగరాజు గారు మన ఈయన లిక్కర్ కింగ్ చిత్తూరు ఆయన ఆయన చనిపోయాడు శివ ఆదికేశ్వర్ నాయుడు గారు వీళ్ళిద్దరు కలిసి కొనడానికి చూసారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రైవేటుకి ఆది ఈయన గోకరాజు రంగరాజు గారికి ఇచ్చారు కేసీఆర్ గారు మూడు కోట్ల రూపాయలు తీసుకొని ఉద్యమాన్ని ఆపేసిండని తెలిసింది పార్టీ పెట్టిన ముప్పై రోజులకే ఆ విషయం తెలవగానే నేను క్యాంపస్ నుంచి మూడు డీసీఎం లారీలు తీసుకుపోయి జలదృశ్యం కేసీఆర్ ఆఫీస్ పలుగొట్టినాం రెండు వేల ఒకటిలో మొట్టమొదటి తిరుగుబాటు చేసినాం మేము తెలంగాణ ఉద్యమానికి సపోర్ట్ చేసినాము కేసీఆర్కి వ్యతిరేకిస్తూనే కేసీఆర్ని సపోర్ట్ చేసినాం కేసీఆర్ అనేటోడు ఆ రోజు మా రాజకీయ ప్రక్రియకు ఒక రూపం ఎంచుకున్నాం అయితే జయశంకర్ గారు కోదండరామ్ గారు మమ్మల్ని అందరూ ఆపేరు వీడు ఇప్పుడే పొద్దున ఆంధ్రలో తిడుతున్నాడు రాత్రి అడుక్కుంటున్నాడు ఇదేం ఉద్యమము తెలంగాణ క్యారెక్టర్ అంటే అడుక్కోవడం కాదు బరిదెగించి కొట్లాడడం తెలంగాణ క్యారెక్టర్ అంటే జయశంకర్ గారు మమ్మల్ని బతిలాడి ఇప్పుడే మీరు దాడి చేయకండి క్యారెక్టర్ రిసాసినేట్ చేయకండి అక్కడ ఉన్న రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడు లాంటి టక్కు టమారా గజకర్ణ నాయకులకి ఇలాంటి మాయలోడే అవసరం అని చెప్పారు కానీ ఆ రోజు జయశంకర్ గారు మమ్మల్ని ఆపడం అనేది చాలా తప్పు లేకపోతే మేము అస్సాం స్టూడెంట్స్ యూనియన్ లాగా ఒక పార్టీ పెట్టుకుందాం అనుకున్నాం మేముపై ప్రఫుల కుమార్ మాంతను కూడా కలిసినాం అస్సాం స్టూడెంట్స్ యూనియన్ అనేది మొత్తం భారతదేశంలోనే విద్యార్థి ఉద్యమాలకు ఒక చరిత్ర విద్యార్థులు విద్యార్థుల పోరాటంతో క్యాంపస్ నుంచి పదకొండు మంది మంత్రులు అయినారు వాళ్ళకి క్వార్టర్స్ ఖాళీ చేయకపోతే క్యాంపస్ నుంచి ముఖ్యమంత్రి గవర్నమెంట్ నడిపిండు కొన్ని రోజులు అంటే క్యాంపస్ లో ఉన్నారు వాళ్ళు ముఖ్యమంత్రి మంత్రులు కూడా అలాంటి నాయకత్వం కావాలి కానీ జయశంకర్ గారు కూడా ఆయన అంచనాలు తప్పు ఉంది ఇప్పుడు ఏం మేము కేసీఆర్ చూసి ఉద్యమంలోకి రాలే జయశంకర్ గారు కోదండరామ్ గారు తెలంగాణ మేధావులు రచయితలు కవులు కళాకారులు అందరూ చూసి వచ్చినాం కానీ తెలంగాణ సమాజము తెలంగాణ మేధావులు లిటరల్ గా ఫెయిల్ అయ్యారు మేధావి అంటే ఇప్పుడు స్వతహాగా మేధావి అంటే జ్ఞానమున్నోడు కాదు రాబోయే ప్రమాదాన్ని గుర్తుపట్టి నిజాయితీగా ధైర్యంగా సమాజం కోసం పనిచేసేటోడు మేధావి ఇలా గూగుల్ కి మించిన మేధావి ఎవరు ఇన్ఫర్మేషన్ కావాలంటే ఎంత హీటింగ్ చేయొచ్చు ఎంత వాంటింగ్ చేయొచ్చు తెలంగాణ సమాజము మేధావుల వైఫల్యము కేసీఆర్ లాంటి ఒక ఇలా కాపలా అని చెప్పింది ఆ రోజు మీరు ఎందుకు మా మీద రుద్దిరు కేసీఆర్ని కేసీఆర్ మాకు ఎవడో తెలియదు శివలింగం లాంటి తెలంగాణ ఉద్యమం మీద తేల్ లాంటి లీడర్ని తీసుకొచ్చిన బా తప్పు తెలంగాణ సమాజానికి తెలంగాణ మీద మా నలభై లక్షల మంది విద్యార్థుల ఇరవై ఏళ్ళ జీవితాన్ని వేస్ట్ చేసారు మీరు పదహారు వందల మంది విద్యార్థులను బలి చేసారు తెలంగాణ అంటే తెగింపుతోటి తెలంగాణ అంటే ధైర్యంతో తెలంగాణ అంటే తెగువతోటి కొట్లాడే సమాజాన్ని ఆత్మహత్యల వైపు మరలించారు తెలంగాణ ఎప్పుడు ఆత్మహత్యలు చేసుకోలే తెలంగాణ బరిగీసి కొట్లాడింది అలాంటిది ఆత్మహత్యల కల్చర్ మీరు ఇందాక అన్నట్టు ఆత్మహత్యల కల్చర్ తీసుకొచ్చిన ఈ రాజకీయ కుట్రల గినక బయట పెడితే చాలా చీక విస్తుపోయే నిజాలు బయటకు వస్తాయి ఇప్పుడు ఆ చావుల వెనుక కథలు ఒక్కొక్క కథ తీస్తే నేను ఏమంటున్నా ఇప్పుడు ఓపెన్గా చెప్తున్నా ఇవన్నీ కూడా రాజకీయ నాయకులు చేసిన మర్డర్లు పదహారు వందల మందిని లిటరల్గా మర్డర్లు చేసేరు ఒక ఈజిప్ట్ ఈజిప్ట్ లాంటి నియంతృత్వ దేశంలో ఒక టమాటాలు అమ్మేటోడు మీద పోలీసులు కొడితే అక్కడ జాస్మిన్ రెవల్యూషన్ వచ్చింది చైనా లాంటి కమ్యూనిస్టు దగ్గర విద్యార్థులు తియన్మాన్ స్క్వేర్లో ఒక ఉద్యమం వచ్చింది అలాంటిది తెలంగాణ బిడ్డలు పదహారు వందల మంది చనిపోతే ఇంత నిస్తేజంగా ఇంత నిస్సత్వం లేకుండా ప్రశ్నించకుండా ఎందుకు మూగబోయినాయి చాలా ఎలా ఉందంటే నిస్తేజంతో ఉంది కరెక్ట్గా చెప్పాలంటే ఈవెన్ మీడియా కానీ జర్నలిస్టులు కానీ ఎక్కడ ఏది ప్రశ్నించే అవకాశమే లేని పరిస్థితులు మనం ఇప్పుడు చూస్తున్నాం రైట్నం ఇది ఒక పదిహేను ఏళ్ల క్రితం లేదు నిజం చెప్పాలంటే ఎక్కడ ఏం జరిగినా ప్రశ్నించగలిగే వాళ్ళం లేదంటే ఇది జరుగుతోంది అని ఓపెన్గా వాళ్ళం ఇలా మీ మీలాంటి వాళ్ళు ఎవరో కొంతమంది ఇప్పుడు మాట్లాడుతుంటే మిమ్మల్ని ఛానల్స్ వాళ్ళు సోండ్స్ పర్టికులర్ స్టాంప్ వేసి ఈయన సోన్స్ మనిషి కాబట్టి మాకు ఇతను వద్దు ఇలాంటి ప్రోగ్రామ్స్ మేము టెలికాస్ట్ చేయము కానీ ఇప్పుడు మీ లైఫ్ లైవ్లీహుడ్ ఎలా నడుస్తుంది అసలు యాక్చువల్లీ ఎక్కడ మీరు చేస్తున్నారు పరిస్థితి నేను ఉస్మానియాలో బీసీజే ఎంసీజే ఎంఫిల్ పిహెచ్డీ జర్నలిజం చేసి తర్వాత కేసీఆర్ గారు అవలంబిస్తున్న విధానాలతోటి విసిగిపోయి మేము ఢిల్లీలో స్కూల్ ఆఫ్ గవర్నెన్స్ అని శేషన్ గారు పూణేలో ఒక స్కూల్ పెట్టారు జాన్ ఆఫ్ కెనడీ స్కూల్ అనేది ప్రపంచంలోనే పబ్లిక్ పాలసీలో ఎక్స్పర్ట్ స్కూల్ వాళ్ళు టూ థౌజండ్ సెవెన్లో పబ్లిక్ పాలసీలో ఒక మాస్టర్ డిగ్రీ పెట్టారు మాకు ఏంటంటే దేశంలో ఉన్న అందరు రాజకీయ నాయకులను కలవాలి ఇప్పుడు మనం చేస్తున్న పోరాటము ఢిల్లీ లెవెల్లో లాబింగ్ చేస్తే తప్పదప్పదు తప్పదు కేసీఆర్ గారు అప్పటికే మాకు అర్థమైపోయింది అందుకనే మాకు ఒక గొ ఫెలోషిప్ వచ్చి యునెస్కో ఫెలోషిప్ ద్వారా పూణేలో మాస్టర్స్ డిగ్రీ ఇన్ గవర్నెన్స్ అని భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ ఇంత పెద్ద దేశంలో ఓన్లీ రాజకీయ నాయకులు పార్లమెంట్లో చేసే చట్టాలు బ్యూరోక్రాట్లు అమలు చేస్తున్న తప్ప పౌర సమాజానికి కూడా ఈ పాలసీ మేకింగ్లో ఉండాలని చెప్పి మన అప్పటి ఎలక్షన్ కమిషన్ శేషన్ గారు చాలా ముందు చూపుతోటే స్కూల్ ఆఫ్ గవర్నెన్స్ పెట్టారు అది దక్షిణాసియాలోనే మొట్టమొదటి పొలిటికల్ స్కూల్ శేషన్ గారు మాకు స్కూల్ చైర్మన్గా ప్రిన్సిపల్గా చైర్మన్గా ఉండేవారు అంటే పాలసీ మేకింగ్ అనేది కొంతమందికే పరిమితం కావద్దు పౌర సమాజంలో ఉన్న ప్రజల భాగస్వామ్యంతో పాలసీ ఉండాలి మన దగ్గర ఏమైతుందంటే ఈ డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతంలో అద్భుతమైన పాలసీలు తయారైతున్నాయి పాల ప్లానింగ్ కమిషన్ ఆఫీస్లో కానీ నీతి ఆయోగ్లు కానీ ఈ ఓటు బ్యాంకు స్కీమ్స్ వచ్చి పాలసీలని ఓటు బ్యాంకు స్కీమ్స్ పాలసీలు పాలసీ పేపర్ మీద అద్భుతంగా ఉంటుంది కానీ ఈ తోటి ఓటు బ్యాంకులతోటి పాలసీలను చంపేస్తున్నారు అందుకనే జాన్ ఆఫ్ కెనడీ అంటే అమెరికా ప్రెసిడెంట్ పబ్లిక్ పాలసీలో చాలా ఎక్స్పర్ట్ అయిన ఆయన పెట్టిన స్కూలు సౌత్ ఏషియాలో ఇంకో స్కూల్ పెట్టిండే అక్కడ ఏంటంటే మాకు వన్ ఇయర్ ఫుల్ టైం రెసిడెన్షియల్ కోర్స్ అది ఈ భారతదేశాన్ని సౌత్ ఏషియాన్ని ప్రభావితం చేసే బెస్ట్ బ్రెయిన్స్ మాకు టీచర్స్కి వస్తారు అద్వానీ గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ అన్ని పార్టీల నాయకులు ప్లస్ అన్ని పాలసీ మేకర్స్ ప్లస్ వరల్డ్ బ్యాంక్ నుంచి ఎకనామిస్టులు ప్రతిరోజు మాకు మార్నింగ్ ఒక సెషన్ ఈవినింగ్ ఒక సెషన్ ఉంటుంది అట్లా వన్ ఇయర్ ఫుల్ టైం కోర్స్ చేసిన తర్వాత ఢిల్లీలో నాకు ఇంటర్న్షిప్ చేసే అవకాశం వచ్చిండే అప్పుడు నేను నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ న్యూ స్టేట్స్ అని అంతకుముందు స్మాల్ స్టేట్స్ మూమెంట్ ఉంటుండే జార్ఖండ్ బుందేల్ఖండ్ ఛత్తీస్గఢ్ ఇట్లా గోండ్వానా ఇట్లా పద్దెనిమిది రాష్ట్రాల్లో చిన్న రాష్ట్రాల ఉద్యమాలు ఉండేవి ఓకే ఈ పద్దెనిమిది రాష్ట్రాల ప్రతినిధులను కలిసి నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ న్యూ స్టేట్స్ అని ఒక ఆర్గనైజేషన్ పెట్టడం జరిగింది అప్పుడు మేము ముప్పై మంది ఎంపీలతో కాన్స్టిట్యూషన్ క్లబ్ లో మూడు రోజులు తెలంగాణ మీద గాదె ఎన్నయ్య గారు మేమంతా కలిసి ఒక సెమినార్ పెడితే మణిపూర్ త్రిపుర అస్సాం నుంచి వచ్చిన కళాకారులు తెలంగాణ ఉద్యమానికి సపోర్ట్ చేసారు నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు నేను నా ఫ్రెండ్ వసంత్ ఇద్దరమే జేఎన్ కానీ ఢిల్లీ యూనివర్సిటీలో తెలంగాణ గురించి మాట్లాడుతుంటే పిక్చర్ లాగా చూసేవాళ్ళు నేష నేషనల్ ఢిల్లీ ఫోరం తెలంగాణ ఢిల్లీ ఫోరం పెట్టాము నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ న్యూ స్టేట్స్ స్మాల్ స్టేట్స్ సింగ్ గారిని కన్విన్స్ చేశాం మన ఢిల్లీ అడ్వకేట్ నిరూప్ గారు మాకు సపోర్ట్ అమర్ అమర్సింగ్ గారికి మేము ఏం చెప్పామంటే అప్పుడు ములాయం సింగ్ యాదవ్ గారితో ఆయన బయటకు వచ్చేసారు డిఫరెన్స్ అయ్యి శరద్ పవార్ గారు తొమ్మిది ఎంపీ సీట్లు ఉంటే కింగ్ మేకర్ అయిండు యూపీఏ వన్లో యూపీఏ టూలో ఈ ఎనిమిది పద్దెనిమిది రాష్ట్రాల చిన్న రాష్ట్రాల ఉద్యమానికి మీరు గనక ఫండింగ్ మాకు సపోర్ట్ చేస్తే ఈ పద్దెనిమిది రాష్ట్రాల ఉద్యమాల నుంచి ఎనభై మంది ఎంపీలు అయ్యే అవకాశం ఉంది కనీసం ఎనిమిది మందిని మనం గెలుచుకున్నా కూడా మీరు కింగ్ మేకర్ అవుతారని చెప్తే ఆయన కన్విన్స్ అయ్యాడు కన్విన్స్ అయ్యి మాకు బేసిక్ ఫండింగ్ కూడా ఇచ్చారు మేము బుందేల్ఖండ్ వెళ్ళినాం రాజా బుందేలా అని సినిమా యాక్టర్ ఆయన ఒప్పించినాం బుందేల్ఖండకి తర్వాత ఆరు వందల కోట్ల ప్యాకేజ్ ఇచ్చారు రాహుల్ గాంధీ గారు మేము చేసిన ఉద్యమంతో తర్వాత మన విదర్భ వెళ్ళినాం ఎక్కడెక్కడ చిన్న రాష్ట్రాల ఉన్నాయో జార్ఖండ్ ముక్తి మోర్చా శిబు సోరణ్ గారిని శిబు సోరణ్ గారికి కొడుకుని కలిసినాం ఢిల్లీలో ఆఫీస్ పెట్టినాం టూ ఇయర్స్ ఢిల్లీలో మూమెంట్ అడిగి ఈవెన్ కేసీఆర్ గారు కూడా ఢిల్లీలో ఏమైనా కావాలంటే మా మీద ఆధారపడేటోళ్ళు అలాంటిది ఎప్పుడైతే మా ఆర్గనైజేషన్ డెవలప్ అవుతుందో అప్పుడు కేసీఆర్ గారికి భయం స్టార్ట్ అయింది అరే వీళ్ళు ఢిల్లీ వెళ్ళి నన్ను ఎక్స్పోజ్ చేస్తున్నారని చెప్పి మేమంతా చిన్న వయసు మా ఆవేశము ఉడుకు రక్తం కుట్రలు కుతంత్రాలు ఇది తెలియదు మంత్రం యంత్రం తంత్రం తెలియదు తెలంగాణ కన్నా ఇంకా వెనుకబడ్డ ప్రాంతాలు మాకు అర్థమైనాయి ఎప్పుడు విదర్భ ఇంకా చాలా బ్యాక్వర్డ్ వీళ్ళందరినీ కలిపి ఇప్పుడు ఇండియా ఈజ్ యూనియన్ ఆఫ్ స్టేట్స్ ఇండియా అనేది ఫెడరల్ స్ట్రక్చర్ సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ పరంగా ఉండాలి తప్ప ఈ రాష్ట్రాలను పెత్తనం చేయకూడదు ఈ వెనుకబడ్డ ప్రాంతాలు వెనక్కి నెట్వేయబడ్డ ప్రాంతాలు విదర్భ ఈ రోజుకు కూడా ఇంకా చాలా వెనుకబడ్డ ప్రాంతం అందుకనే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో ఒక తీరీ ఉంటుంది స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్ అని ఇప్పుడు మన కుటుంబంలోనే మన పెదనాన్న మన నాన్న మన నలుగురు ఐదుగురు అనదమ్ముళ్ళు ఉంటే విడిపోతున్నాం ఎందుకంటే జనాభా పెరుగుతుంది వనరులు తరిగిపోతున్నాయి ఎవరి బాధ్యత వాళ్ళకి ఉంటే ఎవరి కష్టంతో వాళ్ళు అభివృద్ధి చెందొచ్చు అనేదే ఇవాళ జాయింట్ ఫ్యామిలీస్ విడిపోతున్నాయి ఒకప్పుడు వంద ఎకరాలు యాభై ఎకరాలు ఉన్న ఫ్యామిలీస్ అగ్రేరియన్ ఎకానం నుంచి మనం ఇండస్ట్రియల్ ఎకానమీ నుంచి సర్వీస్ సెక్టార్లోకి వచ్చినప్పుడు ఇండివిజువల్ సెంట్రిక్ ఫోకస్ డెవలప్ అయినప్పుడు ఒక కుటుంబమే మనం కలిసిపోలేకపోతున్నాం ఇంత పెద్ద దేశం నూట నలభై మూడు కోట్ల దేశానికి అమెరికా ముప్పై కోట్ల నలభై కోట్ల జనాభా ఉంటే యాభై రాష్ట్రాలు ఉన్నప్పుడు డీసెంట్రలైజేషన్ అనేది ఇంపార్టెంట్ మేము అద్వాని గారిని కలిసినాం అద్వాని గారు అయితే ఫస్ట్ మమ్మల్ని అసలు ఎలగొట్టరు మీరంతా కేసీఆర్ మనుషులు మీరు కేసీఆర్ మాయాలో ఉన్నారు మీకు అపాయింట్మెంట్ కూడా ఇయ్యా ఎల్లగొడితే అప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో సుధీర్ కులకర్ణి గారు ఉండేవాళ్ళు ఓఎస్డీగా వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు మాకు మధ్యరాత్రి లెవెన్ నుంచి మార్నింగ్ ఫోర్ వరకు మాతో డిస్కషన్ చేసేవాడు అట్లా ఒక ఇరవై సార్లు అపాయింట్మెంట్ ఇచ్చిన ఆయన ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ ఓఎస్డిగా ఇది బీజేపీలో కూడా చాలా మందికి తెలియదు మేము అద్వానీ గారిని పదమూడు సార్లు కలిసినాం సుష్మా స్వరాజ్ గారిని కలిసినాం అంటే మా స్కూల్ నుంచి మా పూణే ఇన్స్టిట్యూట్లో నలభై మంది ఉంటే నలభై మందిలో ముప్పై తొమ్మిది మంది కేసు స్టడీ తెలంగాణ తీసుకున్నారు ఈ ముప్పై తొమ్మిది మంది ఢిల్లీలో మాకు సపోర్ట్ చేయడంతో తెలంగాణ ఉద్యమం అనేది మొత్తం భారతదేశం మొత్తానికి భావ వ్యాప్తి చేసినాం ఢిల్లీ యూనివర్సిటీలో సెమినార్స్ పెట్టినాం జేఎన్యులో సెమినార్స్ పెట్టినాం దానివల్ల ఏమైందంటే తెలంగాణ అనేది ఒక న్యాయమైన డిమాండ్ అనేది అప్పుడు కేసీఆర్ గారు కూడా స్టిల్ సీకింగ్ జస్టిస్ అని ఒక డాక్యుమెంటర్ తీసారు అంటే న్యాయం కోసం నిరీక్షణ ఆ డాక్యుమెంటరీనే సోనియా గాంధీ గారికి కానీ మొత్తం భారతదేశంలో ఉన్న ఇంటలెక్చువల్స్ కానీ అందరికి కూడా ఆ డాక్యుమెంటరీ అనేది అప్పుడు ఇంగ్లీష్లో హిందీలో తీశారు అది కేసీఆర్ గారు చేసిన అద్భుతమైన కృషి కానీ ఏ తెలంగాణ స్వేచ్ఛ కోసం స్వాతంత్ర్యం కోసం ఆత్మగౌరవం కోసం వచ్చిందో అప్పుడేదో నీళ్లు నిధులు నియామకాలనేది తెలంగాణ ట్యాగ్లైనే కాదు అది తెలంగాణ వచ్చింది నీళ్ళ కోసం కాదు నిధుల కోసం కాదు నియామకాల కోసం కాదు చాలా మంది అర్థం చేసుకోవాలి స్వేచ్ఛ కోసం స్వాతంత్రం కోసం ఆత్మగౌరవం కోసం మరి ఇప్పుడు ఏమైంది అంటున్నాను అసలు ఆ ట్యాగ్ లైన్ అనేది కేసీఆర్ తెలివిగా ఇరికిచ్చిండు కానీ మేము అప్పుడే వ్యతిరేకించినాం తెలంగాణ అనేది సబ్బండ వర్గాల సామాజిక తెలంగాణ కోసం కొంతమంది పిడికడి మంది పెత్తందారులు రెడ్ల వెలమల కోసం కాదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు పోయి చంద్రశేఖరరావు వచ్చిండు చంద్రశేఖరరావు పోయి వచ్చి ఇంకో ఎక్స్వైజ్ జెడ్ వస్తే తెలంగాణ మార్పు రాదు కదా అవును ఇప్పుడు మన దేశ సంపద ఇంత డబ్బు కొంతమంది చేతుల్లో అయితే ఎలా అయితే బంధింపబడి ఉందో అధికారం కొంతమంది చేతుల్లో అయితే ఎలా బంధింపబడి ఉందో ప్రజలే సఫర్ అవుతున్నారు ప్రభుత్వాలు మారుతున్నాయేమో కానీ మేబీ సపరే ప్రత్యేక తెలంగాణ ప్రత్యేక తెలుగు రాష్ట్రాలు సపరేట్ అయిపోయినా కూడా అధికారంలో ఉన్నవాళ్ళు వాళ్ళ కుటుంబీకులు వాళ్ళు ప్రాఫిట్ తీసుకుంటున్నారు తప్ప ప్రజల అవసరాలు వాళ్ళ దీనస్థితి అలాగే ఉంది అని అంటున్నాను ఇదే ఇదే మాట నేను లాస్ట్ ఒక ఎంట్రీలో అంటే ఈమె ఆంధ్రామే ఈమె తెలంగాణ గురించి మాట్లాడుతుందా అన్నారు హైదరాబాద్ వచ్చి ముప్పై ఏళ్ళైనా ఇంకా ఆంధ్ర ఏంటి ఇక్కడే చదువుకున్నాం ఇక్కడే పెళ్ళిళ్ళు అయ్యే ఇక్కడే ఉన్నారు పిల్లలు ఇక్కడే చదువుతున్నారు ఇంకా దాన్ని సపరేట్ చేయడం అనేది కొంత బాధ అనిపిస్తుంది నిజానికి అధికారంలో ఉన్నవాళ్ళు లేదంటే అధికారాన్ని పెత్తనాన్ని వాళ్ళు వీళ్ళు ఒక క్రియేట్ చేసిన ఒక వ్యాక్యూమ్కి ప్రజలందరి మధ్యలో ఇటు తెలంగాణకి ఆంధ్రాకి మధ్య ఉన్న ప్రజల మధ్యలో ఎన్నో విద్వేషాలు వచ్చేసాయి యాక్చువల్లీ వాళ్ళని వీళ్ళు యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు వీళ్ళు వాళ్ళని యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేనంతగా అయిపోయింది ఒకనొక్క సిచ్యువేషన్లో మరి ఎప్పటికన్నా ప్రజలకు అర్థం అవుతుందా అని అంటే మీరు ఏం చెప్తారు సార్ రాజకీయాల్లో ఎప్పుడు కూడా ప్రజలకు చెప్పేది ఒకటి చేసేదొకటి కులము కులం పేరుతో రాజకీయాలు చూసాం మతం పేరుతో రాజకీయాలు చూసాం ప్రాంతం పేరుతో రాజకీయాలు చూసాం నేనే సజీవ సాక్షి మా కుటుంబం పంతొమ్మిది అరవై తొమ్మిది నుంచి ఇలా రెండు వేల ఇరవై మూడు వరకు నలభై ఐదేళ్ళు నా వయసులో నా జీవితం అంతా తెలంగాణ కోసం పరితపిస్తే ఇవాళ మా బతుకులు పెనమించి పొయిలో పడ్డట్టాయి ఎందుకు వచ్చిందిరా ఇలాంటి తెలంగాణ అని బాధపడుతున్నాం ఇప్పుడు మా ఇంట్లో నల్ల నీళ్ళు రాకపోతే ఆంధ్రోడు కారణం మా చెల్లి పెళ్లి కాకపోతే ఆంధ్రోడు కారణం నాకు ఉద్యోగం రాకపోతే ఆంధ్రోడు కారణం ఈజీ ఇప్పుడు నా తప్పులు పక్కకు పెట్టుకొని నేను కృషి చేయకుండా నాకు ఎందుకు ఉద్యోగం రాలేదంటే అంజలి గారు ఆంధ్ర నుంచి వచ్చి నా ఉద్యోగం ఎత్తుకుపోయారు మీరు ఎక్కడ చేస్తున్నారు ఇప్పుడు అట్లా కాదు అది ఈజీగా మానవ సహజం ఎవరైనా స్వయం కృషితో ఎదగడానికి భౌతిక పరిస్థితులు అనుకూలించాలి ఉండాలి అయితే తెలంగాణ అనేది జెన్యున్ డిమాండ్ అయితే తెలంగాణ రాష్ట్రం ఎందుకు అడిగారు మేమంతా మంత్రులం కావాలి ముఖ్యమంత్రులు కావాలి చంద్ర చంద్రశే చంద్రబాబు నాయుడు నిలగొట్టే మేము ముఖ్యమంత్రి సీట్లో ప్రజల ప్రజలు కోరుకున్నది ఏంటంటే మా ఉద్యోగాలు మాకు కావాలి మా నీళ్ళల్లో వాటా మాకు కావాలి మా నిధులల్లో మాకు వాటా కావాలన్నది ఇది పూర్తిగా అప్పటి కేంద్ర ప్రభుత్వ వైఫల్యం అరవై ఎనిమిదిలో నుంచి రెండు వేల ఒకటి వరకు ఇన్ని వేల మంది చచ్చిపోతే ఆ ఫెయిర్ షేర్ చేయాలి కదా అప్పటి పాలకుల వైఫల్యమే మళ్ళీ అరవై తొమ్మిదిలో పోయిన ఉద్యమము తొంభై ఆరులో బెల్లి లలిత అనే ఒక స్పిన్నింగ్ మీల్లో పనిచేసే ఒక మామూలు వర్కరు తెలంగాణ ఉద్యమ ప్రతిరూపాన్ని రూపంలో వాడితే పదిహేడు ముక్కలుగా నరికింది చంద్రబాబు ప్రభుత్వం ఇలా తెలంగాణ తీసి తీసుకొచ్చింది మొట్టమొదటి విగ్రహం పెట్టాల్సింది బెల్లి కది ఒక మామూలు స్పిన్నింగ్ మిల్లో పనిచేసే కార్మికురాలు తెలంగాణకు జరుగుతున్న అన్యాయం మీద పాటలు పాడితే అప్పుడే ప్రభుత్వం ఊచకోత కూసింది నయీం గ్యాంగ్ పదిహేడు ముక్కలు చంపింది ఒక్కొక్క ముక్క ఒక్కొక్క దగ్గర పడేసింది చాలా బాధాకరం ఆజమాలి అనే ఒక లాయర్ని చంపేసింది పురుషోత్తంని దిల్సు నగర్ దగ్గర చంపేసింది నయీం మూట నయీం మూట పదిహేడు మందిని చంపింది అసలు వాస్తవానికి తెలంగాణ ఉద్యమానికి మోడర్న్ పితామహుడు ఎవరు అన్నారంటే దాస్ మన మారోజు వీరన్న మారోజు వీరన్న గారు మావోయిస్టు పార్టీ నుంచి బయటకు వచ్చి దళిత బహుజన శ్రామిక విముక్తి అని ఒక ఆర్గనైజేషన్ పెట్టుకున్నారు ఆయన కాన్సెప్ట్ ఏంటంటే ఈ సమైక్య ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు రెడ్ల మజిల్ పవరు రాయలసీమ రెడ్ల మన్ మజిల్ పవరు నెల్లూరు రెడ్ల మనీ పవర్ ఉన్నంతకాలం రెడ్లని మనం ఎదిరించలేము కోస్తా కృష్ణా గుంటూరు జిల్లా కమ్మ వాళ్ళ పెట్టుబడి ముందు మనం ఎదిరించలేము అంటే ఒకవైపు కోస్తా కృష్ణా గుంటూరు జిల్లా కమ్మవారి పెట్టుబడి రెడ్ల రాయలసీమ రెడ్ల మజిల్ పవరు నెల్లూరు రెడ్ల మనీ పవర్ తోటి అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ చేతిలోనే ఉన్నాయి బడుగు బలహీన వర్గాలకి రాజ్యాధికారం కావాలంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మూడు భాగాలుగా విడిపోవాలి ఆంధ్ర తెలంగాణ రాయలసీమ ఈ మూడు ప్రాంతాలు విడిపోయినప్పుడే ఈ మూడు కుటుంబాల నుంచి తెలంగాణ తెలుగు ప్రజలకు విముక్తి వస్తుందని చెప్పి ఆయన రాసుకున్న సిద్ధాంతం మన రెడ్డి గారిని ఎప్పుడైతే చం నెక్స్ట్ సైట్లో ఆ తర్వాత జరిగిన కుమింగ్లో మారో మా దాసోజు మారన్న డైరీ దొరుకుతుంది ఆ డైరీలో రాసుకున్న సిద్ధాంతం జయశంకర్ గారేమో ఎకనామిక్స్ ప్రస్పెక్టివ్లో లో స్టాటిస్టిక్స్లో తెలంగాణ జరిగిన అన్యాయాన్ని అంతా రికార్డ్ చేశారు మా రోజు వీరన్న బడుగు బలహీన వర్గాలకి రాజ్యాధికారం రావాలి ఈ వెలమ రెడ్డి కమ్మ మూడు కులాల చేతిలో మూడు కోట్ల పది కోట్ల మంది తెలుగు ప్రజలు బందీ అయిపోతున్నారు మిగతా అన్ని రాష్ట్రాల్లో బడుగు బలహీన వర్గాలకి రాజ్యాధికారం వచ్చి చెప్పి ఆయన రాసుకున్న సిద్ధాంతం తెలుసుకొని ఆయన భావజాలాన్ని ప్రమోట్ చేస్తున్న వీళ్ళందరినీ చంపేసారు తొంభై ఆరు నుంచి రెండు వేల ఒకటి వరకు తెలంగాణలో ప్రజాస్వామ్యం లేకుండా పోయింది కరెక్ట్ అప్పుడు అప్పుడు ఈ శక్తులన్నీ లెఫ్ట్ పార్టీ శక్తులన్నీ కూడా రాజకీయ రూపం ఉంటే తప్ప మనం డెమోక్రటిక్గా ఉద్యమం చేయలేమని చెప్పి ఇన్నయ్య గారు కానీ భూపతి కృష్ణమూర్తి గారు కానీ పాషం యాదగిరి గారు కానీ మా పెదనాన్న గారు వీళ్ళంతా కలిసి డెమోక్రటిక్ ఫంక్షన్లో దురదృష్టవశాత్తు కేసీఆర్ లాంటి నాయకుడిని కేసీఆర్ గారికి తెలంగాణ ఉద్యమం మీద అవగాహన లేదు ఆయన అరవై ఎనిమిది అరవై తొమ్మిది ఉద్యమంలో అసలు లేనేలేడు ఆయన అసెంబ్లీలో తెలంగాణ వద్దు అని చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో తెలంగాణకు వ్యతిరేకంగా ఇచ్చిన స్పీచ్లు చాలా ఉన్నాయి తెలంగాణ అనే పదాన్ని మన వరంగల్ ఇప్పుడు వినయ్ భాస్కర్ గారి బ్రదరు దాస్యం ప్రణయ్ భాస్కర్ గారు మాట్లాడినప్పుడు ఆయనను సస్పెండ్ చే తెలంగాణ అనే పదం అసెంబ్లీలో మాట్లాడొద్దన్నప్పుడు ఇదే కేసీఆర్ గారు దోరుముసుకొని కూర్చున్నారు ఈ లెఫ్ట్ పార్టీ ఆర్గనైజేషన్స్ తెలంగాణ మేధావులంతా వాళ్ళ అవగాహన లోపం లేక ఇప్పుడు ఒక సామెత ఉంటే ఒక ఏదైనా పని అభివృద్ధి జరగాలంటే సరైన అవగాహన ఉండాలి సరైన అవగాహన ఉంటే సరైన ఆలోచన పంచుకోవచ్చు నీ అవగాహనలోనే లోపం ఉంటే నువ్వు ఎంత ఆలోచన పంచుకున్నా కూడా ఆచరణలో కరెక్ట్గా ఉండదు అభివృద్ధి కరెక్ట్ ఉండదు అందుకనే ఇలా నేను ఆథెంటిక్గా చెప్తున్నా తెలంగాణ సమాజము ఈ రాజకీయ నాయకుల పట్ల ఒక అవగాహన చేసుకోవడంలో లోపం ఏర్పడ్డది తెలంగాణ పర్సనాలిటీ త్యాగం చేసే పర్సనాలిటీ తెలంగాణ పర్సనాలిటీ కొట్లాడే పర్సనాలిటీ తెలంగాణకి కుట్రలు తెలవదు కుతంత్రాలు తెలవదు నయవంచన వంచన తెలవదు మీరు ఇంత చేసినా ఒకసారి సారీ చెప్తే బా మాఫీ అంటాం ఏదో అయిపోయింది ఏదో అయిపోయింది తప్పు క్షమించండి అని కసిపెట్టుకొని కుట్రలు పెట్టి మానవ హత్యలు చేసి ఫ్యాక్షనిజం తెలంగాణ కల్చర్ లేదు ఎక్కడ అమాయకత్వం ఉంటుందో అక్కడ ఆవేశం ఉంటుంది ఎక్కడ అణచివేతి ఉంటుందో అక్కడ తిరుగుబాటు ఉంటుంది ఎక్కడ అహంకారం ఉంటుందో అక్కడ ఉద్యమం వస్తుంది ఈ అహంకార పాలన అంధకారంలోకి వెళ్ళిపోయింది అందుకనే ఇప్పటికైనా తెలంగాణ సమాజాన్ని జయశంకర్ గారు మాకు పదే పదే చెప్పారు భౌగోళిక తెలంగాణ అనేది ఫస్ట్ ఫేజ్ తెలంగాణ నేను జయశంకర్ గారిని దాదాపుగా మూడు రోజులు పూణే తీసుకెళ్ళి మా ఇన్స్టిట్యూట్లో లెక్చర్ ఇప్పించినాం జయశంకర్ గారితో మూడు రోజులు ఉన్నప్పుడు ఆయన ఒకటే చెప్పిండు ఇప్పుడు వెలమ దొరలు రెడ్డి దొరలు ఇక్కడ ఉన్నారు కమ్మ దొరలు తెలంగాణలో పాలిటిక్స్లో ఉండరు తెలంగాణ వస్తే వెలమలు జీరో పాయింట్ జీరో ఫోర్ పర్సెంట్ పిడికడి మంది ఉన్నారు రెడ్లు ఫైవ్ టు సిక్స్ పర్సెంట్ ఉంటారు ఈ రెడ్లు వెలమల్ నుంచి బడుగు బలహీన వర్గాలకి రాజ్యాధికారం రావాలంటే ఫస్ట్ ఫేజ్లో భౌగోళిక తెలంగాణ తెచ్చుకోండి సెకండ్ ఫేజ్లో మీరు నిజమైన పోరాటం చేయాల్సి ఉంటుందని ఆయన మమ్మల్ని కన్విన్స్ చేసిండు లేకపోతే మేము ఆ రోజు అసలు జయశంకర్ సార్ని పట్టుకొని చాలాసార్లు అడిగినాం ఈ తాగుబోతున్న లీడర్షిప్ తీసుకొచ్చి మా మీద రద్దినవు మేము పోతే పొద్దున ఎనిమిది గంటలకు పోతే మధ్యాహ్నం ఒకసారి కేసీఆర్ గారి ఇంటికి పోతే మేము రెండు వేల ఒకటి సందర్భంలో పొద్దున ఎనిమిది గంటలకు మేము పోతే మధ్యాహ్నం రెండు గంటల వరకు మాకు కిందకి రాలేదు దూర అప్పటికి ఇంకా కేసీఆర్ గారి ఇంటికి దా దర్వాజాలు కిటికీలు కూడా లేవు అప్పుడు ఇంకా కవితను కేటీఆర్ అమెరికాలో ఉన్నారు కేసీఆర్ గారు కూడా మాకు జూనియర్ ఉద్యమంలో మేము తొంభై ఆరు నుంచి ఉన్నాం ఉద్యమంలో కోదలరాం గారు రెండు వేల నాలుగులో వచ్చారు అంటే ముందు పా నాయకులు ఉన్నారు ఏజ్ లో పెద్దవాళ్ళు కానీ మేము తొంభై ఆరు నుంచి మూమెంట్లో ఉన్నాం తెలంగాణ మహాసభ కానీ జనసభ కానీ ఈ తొంభై ఆరు నుంచి రెండు వేల ఒకటి వరకు వీళ్ళు ఎవరు లేరు మా పెద్దనాన్న గారు మా కొలిశెట్టి రామ్దాస్ గారు మన వరిగల సత్యనారాయణ వీళ్ళంతా ఉద్యమంతో సంబంధం ఉన్న అరవై తొమ్మిది ఉద్యమకారులు ఖమ్మం జిల్లాలో ఏ ఊరుకు పోయినా కూడా ప్రతి ఇంట్లో ఒక ఉద్యమకారుడు ఉంటాడు నేనేమంటున్నా అంటే చరిత్రని చెరిపేయాలని చూస్తే చరిత్ర చెరిపేస్తే చరిపోయేది కాదు త్యాగాలు ఎవరివి భోగాలు ఎవరివి ఈరోజు త్యాగాలు పదహారు వందల మంది చనిపోయినోళ్ళు కదా ప్రాణత్యాగం ఇప్పుడు మనము కేసీఆర్ గారు ఒక ఐదు సార్లు రిజైన్ చేసిర్రో పది సార్లు రిజైన్ చేస్తే ఇలా ముఖ్యమంత్రి అయ్యారు కేసీఆర్ ఇంట్లో ఎవరు చనిపోలే మా ఇంట్లో ఎవరు చనిపోలే జైల్లోకి మనకి జైల్లోకి వెళ్ళి మనం బతుకుండడమే అదృష్టం అట్లాంటిది పదహారు వందల మంది బగబగ పండే మంటల్లో చచ్చిపోయారు ఒక మూడు వందల మంది నీళ్ళల్లో దూకి ఆత్మహత్య చేసుకున్నారు చెరువుల్లో బాయిల్లో దూకి ఒక అమ్మాయి అమ్మాయి పేరు నాకు గుర్తులేదు ఇంట్లో వాళ్ళు అరుస్తారు గుర్తుపడతారేమో అని చెప్పి బాత్రూంలోకి వెళ్ళి నోట్లో గుడ్డలు పెట్టుకొని కిరోసిన్ పోసుకొని చచ్చిపోయింది ఒక మనకి చిన్న బర్న్ అయితేనే మనం ఎంతో ఒక నెల రోజులు ఇబ్బంది పడతాం అలాంటిది పెట్రోలు కిరోసిన్ పోసుకొని బగబగ పడిన మంటల్లో చదిపోయారు యాదయ్య ఎంత పాపం కానిస్టేబుల్ కిష్టయ్య కాల్చుకొని చచ్చిపోయాడు విషం దాగి చచ్చిపోయారు మన పదకొండు రకాలుగా చనిపోయారు మొత్తం తొమ్మిది వందల మంది వివరాలు నా దగ్గర ఉన్నాయి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది సంవత్సరాలు తొమ్మిదిన్నర సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు వాళ్ళ దగ్గర వివరాలు లేవంటే ఎంత దారుణం అండి ఎక్కడో ఉత్తరప్రదేశ్లో హర్యానాలో పంజాబ్లో చనిపోయిన రైతులకి తెలంగాణ ప్రజల డబ్బులు తీసుకొని ఇద్దావు ఓకే నువ్వు మానవతావాదివి రైతులకు సాయం చేయడం తప్పులేదు ఎక్కడో యుద్ధంలో చనిపోయిన వేరే రాష్ట్రాల సైనికులకు ఇచ్చినావు జై జవాన్ జై కిసాన్ హెడ్స్ ఆఫ్ టు కేసీఆర్ మరి మన తెలంగాణ ఉద్యమంలో మూడు వందల అరవై తొమ్మిది మంది వివరాలు నీ దగ్గర ఉండవు అరవై తొమ్మిదిలో చనిపోయినది పంతొమ్మిది తొంభై ఆరు నుంచి రెండు వేల ఒకటి వరకు చంద్రబాబు నాయుడు చంపిన వాళ్ళ వివరాలు ఉండవు రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పదహారు వందల మంది చనిపోయారు పన్నెండు వందల మంది చనిపోయారు అని అసెంబ్లీలో కేసీఆర్ గారే చెప్పారు మరి పదహారు వందల మంది మంత్రి పదవుల కోసం చనిపోలే ముఖ్యమంత్రి కోసం చనిపోలే పేరు కోసం చనిపోలే వాళ్ళ శవాల త్యాగాల మీదనే కదా ఇలా మనం తెలంగాణ రాష్ట్రంలో కూర్చున్నాం ఇలా మీరు తినే కూడు మీ ప్రగతి భవన్లో రోజు బ్రేక్ఫాస్టు లంచ్ డిన్నరు పంచభక్ష పరమాణాలతో ఫామ్ హౌస్లో మీరు చేసుకునే విందులన్నీ రక్తపు కూడు కదా మనం అందరం తింటున్న కూడు పదహారు వందల మంది రక్తపు కూడు ఆ పదహారు వందల మంది అడ్రస్సులు కూడా లేవంటే ఎంత దౌర్భాగ్యము ఎంత సిగ్గుమాలిన ప్రభుత్వం ఇది అసలు మనిషి అనేటోడు ఎవడన్నా స్పందించే హృదయం ఉన్నోడు ఆ రోజు మాతో కలిసి ఏడిచిన కేసీఆర్ ఏమైపోయాడు మరి మొన్న కేసీఆర్ గారు దశాబ్ది ఉత్సవాలు ముగింపప్పుడు ఒక ఐదు ఆరు వందల మంది చనిపోయారు ఇంకెవరిని ఉంటే కూడా ఇస్తామని ఎంత క్యాజువల్గా మాట్లాడిరండి మీరు వెళ్ళారా ఎందుకు వెళ్ళాలి మేడం బాధతో వెళ్ళాలా దుఃఖంతో వెళ్ళాలా అక్కడికి అసలు కేసీఆర్ గారి ఇంట్లో అస్కీ అనే ఒక కుక్క చచ్చిపోతే కుక్క చచ్చిపోయింది ఎవరికైనా బాధే పెంపుడు కుక్క మన ఇంట్లో సొంత కుక్క చచ్చిపోతే ఇద్దరు డాక్టర్లని సస్పెండ్ చేసి జైల్లో పెట్టి కేసులు పెట్టారు మా ప్రాణాలు పన్నెండు మీకు తెలియదు అది వాళ్ళు ఆస్ట్రేలియా అస్కీ అనే ఏదో ఫారెన్ కుక్కట అది ఇక్కడ వాతావరణానికి సెట్ కాక దానికి ఏదో చని చనిపోయారు చనిపోతే ఇద్దరు డాక్టర్లను సస్పెండ్ చేసి కేసు పెట్టిరు వాళ్ళ మీద పేపర్లలో వచ్చింది ఇది అలాంటిది కనీసం మీ ఇంట్లో మీ దొరల గడిలో పెంపుడు కుక్కకున్న విలువ కూడా మా పదహారు వందల మందికి విలువ లేదా తెలంగాణ ఉద్యమం కోసం కుక్కలు కరిచి పిల్లలు చచ్చిపోతారా అండి విశ్వనగరంలో మీ ఇంట్లో కుక్క చచ్చిపోతే కేసు పెడతావు మా పిల్లలేమో కుక్కలు కరిచి చచ్చిపోవాలి ప్రతి వర్షాకాలం పది మంది పిల్లలు చచ్చిపోతున్నారు మినిమం మాన్హోళ్లలో అవును అమ్మ మాన్ హోల్స్ చెప్పద్దు అసలు ఎందుకు దాని మీద వర్కౌట్ చేయట్లేదు అట్లా మంచి గ్రిల్ పెట్టి దానికి టైట్ నట్స్ స్ట్రాంగ్గా వేసి ఉంటాయి కనుక నేను చూస్తున్నాను అదర్ స్టేట్స్ వెళ్ళినప్పుడు అక్కడ చూస్తున్నప్పుడు అక్కడ కూడా మేన్హోల్స్ ఉంటాయి కదా వాళ్ళు ఏం చేస్తున్నారు దానికి ఒక గ్రిల్ పెడుతున్నారు గ్రిల్ పెట్టి దానికి ఒక సాలిడ్ గా లాక్ చేసి పెట్టి ఉంచుతున్నారు ఎంత వాటర్ ఫ్లో వచ్చినా కూడా దాన్ని ఖచ్చితంగా అది బ్లాస్ట్ చేసి బయటికి రాలేదు నిజాం కాలంలోనే బెస్ట్ డ్రైనేజ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉన్న సిటీ హైదరాబాద్ మరి ఇప్పుడు వర్షం వస్తే మనకి ఏంటంటే సంవత్సరాల తర్వాత కూడా సిగ్గు చేయడు వర్షం వస్తే మన పిల్లలు చచ్చిపోతున్నారు అంటే చాలా దారుణ ఇప్పుడు హైదరాబాద్ లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నాలుగు ఐదు వందల కిలోమీటర్లు ఉండాలి వీళ్ళు వచ్చినాక ఈ పది సంవత్సరాల్లో చేసింది నాలుగు వందల కిలోమీటర్లు కూడా కాదు ఇప్పుడు నగరం అభివృద్ధి చెందుతుంది ఒకవైపు డల్లాస్ అంటావు ఒకవైపు ఇస్తాంబుల్ అంటావు ఒకవైపు న్యూయార్క్ అంటావు విశ్వనగరం బంగారు తెలంగాణ బాగుంది ఖచ్చితంగా కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఎంతో కొంత డెవలప్ చేశారు అటువైపు వెస్ట్ సైడ్ సిటీకి వెళ్తే బిల్డింగ్లు కట్టారు ఆ తీగల అంతేనా బిల్డింగ్స్ వచ్చినాయి బట్ బేసిక్ ఎమ్యూనిటీస్ కదా ఇప్పుడు విశ్వనగరమా విషాద నగరమా మన మన ఇంట్లో మన పిల్లలు చచ్చిపోతే తెలుస్తుంది కదా సుమేధ అనే అమ్మాయి నేను వెళ్ళి స్వయంగా చూసిన పాపం నాలుగైదు సంవత్సరాల చిన్నారి ఇట్లా ఇంటి వర్షం వస్తే చనిపోవడం ఏంటండి ఈ మోడర్న్ సొసైటీలో ఎంత విషాదకరం ఇప్పుడు ఆ ఆ కడుపు కోత మన ఇంట్లో ఉంటే తెలుస్తుంది ఇంటర్మీడియట్ పిల్లలు గ్లోబెరీరా అనే కంపెనీ చేసిన తప్పు వల్ల వంద మార్కులు వచ్చిన వాడికి సున్నా మార్కులు వేసారు తొంభై మార్కులు వచ్చిన వాడికి తొమ్మిది మార్కులు వేసారు ముప్పై రెండు మంది పిల్లలు చచ్చిపోయారు మేడం ఇంటర్మీడియట్ పిల్లలు నా కొడుకు వయసు కూడా ఇంటర్మీడియట్ కేటీఆర్ కొడుకు కూడా అదే వయసు ఉంటుంది తొలితక్క కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు అదే మన పిల్లలు వంద మార్కులు వచ్చినోడు సున్నా మార్కులు వచ్చి ఎవడో టెక్నికల్ క్లర్క్ డేటా ఎంట్రీ ఆపరేటర్ తప్పు చేయడం ఒక గ్లోబేరియా అనే ప్రైవేట్ కంపెనీ చేసిన తప్పు వల్ల ముప్పై రెండు మంది బుక్కు పచ్చలారని పిల్లలు చచ్చిపోయారు అయినా ఈ ప్రభుత్వం పట్టించుకోదు ఒక్కసారి గడుకేసి బిల్డింగ్లు దూకు సూసైడ్ చేసుకున్నారండి ఇప్పుడు వంద మార్కులు వచ్చే టాలెంట్ ఉన్న పిల్లోడు సున్నా మార్కులు వస్తే ఆ వయసులో ఎట్లుంటది మన గ్రూప్ వన్ ఎగ్జామ్స్ అలాగే జరిగే కదా మన గ్రూప్ వన్ ఏమయ్యాయి చాలా బాగా రాసిన వాళ్ళకి అసలు మార్క్సే రాలేదు అసలు వాడు చదవని వాళ్ళకి వందకి నూట ఇరవై మార్కులు వచ్చిన ఏమంటారు మార్క్స్ లిస్ట్ కూడా నెట్లో మనకు కనపడ్డాయి అది అసలు ఎన్ని ఏళ్ల తరబడి ఎన్నో ఫ్యామిలీస్ ఎఫోర్ట్ పెట్టి వీళ్ళ ఏమంటారు వాళ్ళు ఎగ్జామ్ ఎగ్జాక్ట్లీ ఈ ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ అలా ప్రిపేర్ అవుతూనే ఉంటారు వాళ్ళు అలాంటి ఒక ఎగ్జామ్ని ఎలా ఇలా జరిగింది అని అంటే మీ విశ్లేషణ ఏంటి దాని మీద ఇప్పుడు నీళ్లు నిధులు అనే ట్యాగ్ లైన్ ఇచ్చారు కదా నీళ్లు నిధులు మనం తర్వాత మాట్లాడదాం నియామకాలే కదా మా ఉద్యోగాలు మాకు కావాలని రెండు వేల పద్నాలుగు జూన్ రెండో తారీఖు తెలంగాణ వచ్చిన దగ్గర నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు అప్పటి బిశ్వాల్ కమిటీ ఇచ్చిందే లక్ష తొంభై ఏడు ఏళ్ళ ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని చెప్పారు ఇది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ ఇచ్చిన ఉద్యోగాలు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో నాలుగున్నర లక్షల నుంచి ఆరు లక్షల ఉద్యోగాలు ఉన్నారు కొత్త రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ముప్పై మూడు జిల్లా కేంద్రాలు ఏర్పడ్డాయి కొత్త మండలాలు ఏర్పడ్డప్పుడు అడ్మినిస్ట్రేటివ్ తిరిగిలో డీసెంట్రలైజేషన్లో ఒక కొత్త కలెక్టరేట్ వస్తే మా చిన్నప్పుడు కలెక్టరేట్కి వెళ్తే కనీసం ఒక ఐదు వందల నుంచి వెయ్యి మంది కనపడేవాళ్ళు ఈరోజు ముప్పై మూడు జిల్లా కలెక్టరేట్లు అంటే ముప్పై మూడు వేల ఉద్యోగాలు అవి రావాలి బిశ్వాల్ కమిటీ ప్రకారం ఒక లక్ష తొంభై ఏడు వేల ఉద్యోగాలు రావాలి ఒక్క టీచర్ జాబ్ వేయలేదండి ఇంతవరకు ముప్పై ఐదు వేల టీచర్ జాబ్లు ఖాళీగా ఉన్నాయి అవి నింపరు ఒక డిఎస్సి లేదు ఇంతవరకు గ్రూప్ వన్ గురించి మీరు అడిగితే చెప్తే బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఈ నగ్న సత్యాలు నేను చెప్పేది నా దగ్గర ఫుల్ ఇన్ఫర్మేషన్తో చెప్తున్నా ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్తో రెండు వేల ఏడు మన తెలంగాణ ఉద్యమం పీక్లో జరుగుతున్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి టైంలో ఒక గ్రూప్ వన్ నోటిఫికేషన్ వచ్చింది అప్పుడు మేమంతా క్యాంపస్లో ఉన్నప్పుడు గ్రూప్ వన్ ప్రిపేర్ అవుతుంటే మేము ఏం చెప్పినామంటే తెలంగాణ వస్తుంది ఈ కేసీఆర్ వీళ్ళందరూ ఇప్పుడు ఎందుకు మన రాష్ట్రమే మనకు వస్తుంది మనం బైకాడ్ చేద్దామని చెప్పి మేము అందరూ ఆంధ్ర ప్రభుత్వం రిక్రూట్మెంట్ అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చిన నోటిఫికేషన్ మెయిన్స్ ఫిలిమ్స్ అయిపోయింది మెయిన్స్ అయిపోయింది ఇంటర్వ్యూలు కాలేదు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఆ కిరణ్ కుమార్ రెడ్డి టైంలో వచ్చిన రిక్రూట్మెంట్లో దాదాపు ఉన్నాయి నూట పదిహేడు పోస్టులు నూట పదిహేడు పోస్టుల వివరాలు ఇప్పుడు తీస్తే డెబ్బై మూడు పైరవికారులకు వచ్చినాయి డెబ్బై మూడు పోస్టులు గ్రూప్ వన్ పోస్టులు ఎక్కడో అమెరికాలో ఉన్నాడు సాఫ్ట్వేర్ జాబ్ చేసేటోడు గ్రూప్ వన్ తో సంబంధం లేనోడు వచ్చి గ్రూప్ వన్ ఆఫీసర్ అయ్యాడు పదమూడు మంది వివరాలు నా దగ్గర ఉన్నాయి మరి మరి ఇందులో ఆ ప్రాంతం వాళ్ళు ఏం చేశారు చెప్పండి ఇది బ్లేమ్ గేమ్ పర్టికులర్ ప్రాంతాన్ని ఇప్పుడు ఆ రోజు ఉద్యమంలో మేము భావ విషయాలతో ఆంధ్ర ప్రజల్ని దూషించినందుకు ఇప్పుడు ఏదైనా మనం ఇస్తే రిటర్న్ గిఫ్ట్ వస్తుంది ఇప్పుడు తప్పు చేసిన వాడిని తప్పు అని చెప్పడం తప్పు కాదు ఆంధ్రలో కొంతమంది రాజకీయ నాయకులు కొంతమంది కాంట్రాక్టర్లు కొంతమంది పిడికడ మంది రాజకీయ నాయకులు చేసిన బతుకు తెరువు కోసం హైదరాబాద్ వస్తున్నాడు మరి ఈ రోజు ఉత్తరప్రదేశ్ కూడా వస్తున్నాడు రాజస్థాన్ వస్తున్నాడు గుజరాత్ కూడా వస్తున్నాడు ఎక్కడెక్కడ వాళ్ళు వస్తున్నారు కదా అభివృద్ధిలో అది ప్రాసెస్ ఆ రోజు ఈ ఈ రోజు తెలంగాణలో మీరు సర్వే చేయండి మేడం మీ ఛానల్ నుంచి తెలంగాణ నిరుద్యోగ యువత తెలంగాణ వచ్చినందుకు సంతోషంగా ఉన్నారా బాధపడుతున్నారా మా బతుకులన్నీ పెనమించి పైలో పడ్డాయని బాధపడుతున్నారు కదా కౌలు రచయితలు కళాకారులు శ్రీ ఇలాంటి వాళ్ళు కూడా ఇలాంటి దిక్కుమాలిన దిక్కులేని తెలంగాణ వచ్చిందని బాధపడుతూ పాటలు కూడా రాస్తున్నారు కదా ఇప్పుడు ఎప్పుడైనా కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది యథార్థవాది లోక విరోధి నిజం ఎప్పుడు చేదుగానే ఉంటుంది కానీ నిజం నిప్పు లాంటిది అది ఎలాంటి పెద్ద నాయకులనైనా అంటగడుతుంది ఇలా తెలంగాణ ప్రజలు కోరుకున్నది మాకు రావాల్సిన వాటా మాకు రావాలన్నారు సమాజంలో జరిగే సంఘర్షణ వాటాల కొట్లాట ఇప్పుడు మన వాటా మనకు దొరకనప్పుడు మామూలు ప్రజలు ఏమంటారు మాకు ఉద్యోగాలు కావాలి మాకు ఉపాధి కావాలి మాకు లైవ్లీడ్స్ కావాలంటే రాజకీయ నాయకులు దానికి రాష్ట్రం వస్తే హర్ దర్దు దవా జిందా తెలిస్మాత్ నీకు ఉద్యోగం రాలేదా తెలంగాణ వచ్చేదా కాదు నీకు పెళ్లి కాలేదా తెలంగాణ వచ్చేదా కాదు నీకు నీళ్లు రాలేదా తెలంగాణ వచ్చేదాకా నీళ్ళల్లో వివక్ష జరిగిన మాట నిజమే నిధులలో వివక్ష జరిగిన మాట నిజమే నియామకాల్లో జరిగింది మాట విషయమే మరి తెలంగాణ వచ్చిన పది సంవత్సరాల్లో మనం సగర్వంగా చెప్పుకోవాలి కదా నియామకాలు తెలంగాణ భూమిపుత్రులకు ఇంతమందికి వచ్చినాయి డెబ్బై ఐదు శాతం తెలంగాణ భూమిపుత్రుల కోసం మేము ప్రత్యేక పాలసీ పెట్టినాం ఇక్కడ లోకల్ ఉద్యోగాల కోసం స్కిల్ లేకపోతే లక్షల మందికి ట్రైనింగ్ ఇచ్చి ఇప్పుడు మనం హైటెక్ సిటీ వెస్ట్ సైడ్ పోతే వంద మంది ఉంటే తొంభై తొమ్మిది మంది బయట వాళ్ళు ఉన్నారండి అవును ఎక్ టాప్ మెరిట్ ఎక్కడైనా వస్తారు మరి తెలంగాణ భూమి పుత్రులకి ఏం జరిగింది నలభై రెండు లక్షల మంది నిరుద్యోగులకి నువ్వు ప్రత్యేక అకాడమీ పెట్టి ఎన్ని లక్షల మందికి సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ ఇచ్చారు ఎన్ని లక్షల మందికి ఐటీ ట్రైనింగ్ ఇచ్చారు ఎన్ని లక్షల మందికి ఇంజనీర్లు ఐదు వేలకు పది వేలకు పనిచేస్తున్నారు మేడం స్విగ్గీ ఊబర్లలో పనిచేస్తున్నారు అమ్మాయిలు చెప్పుకోలేక వాళ్ళు అటు అబ్బాయిలు అమ్మాయిలు పీజీలు పిహెచ్డీలు లై నూట ముప్పై రెండు మంది తెలంగాణలో చచ్చిపోయారు తెలంగాణ రాకముందు తెలంగాణ కోసం చంపారు ఆత్మహత్యల పేరుతో తెలంగాణ వచ్చినాక నూట ముప్పై రెండు మంది పిహెచ్డీ వాళ్ళు ఎందుకు కావాలి గవర్నమెంట్ ఉద్యోగులు చచ్చిపోయారు మేడం ప్రపంచ చరిత్రలో ఎక్కడైనా గవర్నమెంట్ ఉద్యోగులు చచ్చిపోతారా త్రీ వన్ సెవెన్ పిచ్చితుక్కులకు జీవో వల్ల గవర్నమెంట్ ఉద్యోగస్తులు చచ్చిపోయారు ఎవరు హ్యాపీగా ఉన్నారు ఇలా తెలంగాణలో రైతులు ఎనిమిది వేల రెండు వందల యాభై మంది నేను చెప్పే లెక్క కాదు నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డు ప్రకారము వాళ్ళు ఇచ్చిన డేటానే మనం తర్వాత సిరీస్ చేద్దాము ఎనిమిది వేల రెండు వందల యాభై మంది రైతులు అత్యధిక రైతులు సూసైడ్ చేసుకుంది తెలంగాణ రాష్ట్రంలోనే దీని మీద చర్చకొస్తారా ఎవరన్నా మెదక్ ఉమ్మడి జిల్లాలో హైయెస్ట్ చచ్చిపోయారు మరి బంగారు తెలంగాణలో రైతులు అప్పుడేమో పురుగన్నం తింటున్నారు చంద్రబాబు పాలనలో ఆంధ్ర పాలనలో మనం పెరుగన్నం తిందామని చెప్పిండు కదా కేసీఆర్ మరి అలా ఎందుకు చచ్చిపోయారు కేసీఆర్ గారు రైతు బంధు ఇస్తున్నావు కదా ఎవడన్నా చచ్చిపోతాడా వంద కోట్లు ఇస్తా అంటే ఎవడన్నా కోటిస్తాడు చచ్చిపోతాడా మంత్రులు కానీ ముఖ్యమంత్రులు లక్ష కోట్లు ఇస్తా అంటే చచ్చిపోతారా ప్రాణం అత్యంత విలువైంది కదా మరి చావులు ఎందుకు ఆగలేదు తెలంగాణలో ఎవడు బాధ్యులు ఈ సామా ప్రజాస్వామ్య తెలంగాణ సామాజిక తెలంగాణ మూడు కోట్ల ప్రజల ఆకాంక్షలకు వచ్చిన తెలంగాణలో బిల్డింగులు కట్టి డెవలప్మెంట్ కట్టి ఈ కొంతమంది చిలక పలుకులు పలికితే ఇంగ్లీష్ మాట్లాడడమే అభివృద్ధి బిల్డింగులు కట్టడమే అభివృద్ధి అయితే బ్రిటిష్ వాళ్ళతో ఉంటే అయిపోతుండే కదా ఈ విషయాలన్నీ ప్రజలకు తెలియదంటారా తెలంగాణ ప్రజానీకానికి తెలియదంటారా మీ మీ ఇంత కంఠ మీరు ఇంత ఆవేశంగా ఇన్ని ఇంటర్వ్యూల్లో చెప్పారు జనాలకు ఏమర్థమైంది చెప్పండి మేడం తెలంగాణ సమాజము అవునన్నా కాదన్నా హిస్టారికల్గా మనం కొన్ని ఫ్యాక్ట్స్ ఒప్పుకోవాలి నిజాం రాజు కాలంలో ఉర్దూ అధికార భాషగా ఉండడంతో ఏ జాతి అయితే మాతృభాషలో భావ వ్యక్తీకరణ పోతుందో ఆ జాతి ఆత్మగౌరవాన్ని కోల్పోతుంది బానిసత్వాన్ని ఆమోదిస్తుంది నా మాతృభాషలో నేను భావ వ్యక్తీకరణ చేస్తే నా పర్సనాలిటీ డెవలప్ అవుతుంది నాలుగు వందల ఏళ్ళు నిజాం కింద పరిపాలించడంతో ఉర్దూ అధికార భాష ఉండడము నా ఒరిజినల్ థాట్ ప్రాసెస్ తెలుగులో ఉంటది అధికార భాష ఉర్దూలో ఉండేసరికి అక్కడే సగం భాష అంటే కేవలం భాష కాదు భాష అంటే భావము భాష అంటే పర్సనాలిటీ గొంత అంటే నాకు పర్సనాలిటీ కూడా కరెక్ట్ కరెక్ట్ ఇప్పుడు మిగతా జంతువులకి మనిషికి ఉన్నది ఏంటి మాట్లాడే ఆలోచించే ఆ రెండింటిని చంపేసిండు నిజాం రాజు దాంతో తెలవకుండానే ఇప్పుడు మా తాతకు వంద ఎకరాలు ఉందనుకోండి అప్పట్లో నిజాం కాలంలో ఆయన ఎంత కష్టపడ్డా కూడా కప్పం కట్టాలి ఆరు కాలం కష్టపడి ఎంత కష్టపడితే నిజాం ఎత్తుకొని పోతున్నాడు దీంతో ఏమైందంటే తెలంగాణ సమాజంలో తెలవకుండానే ఒక నిస్తేజం ఆవరించింది అరే ఎంత కష్టపడ్డా కూడా నిజాంకి కప్పం కట్టాలి మన మాతృభాషలో మాట్లాడే అవకాశం లేదని చెప్పి భావ వ్యక్తీకరణ కో కోల్పోయి ఆత్మగౌరవాన్ని కోల్పోయి బానిసల్లాగా బతుకుతున్న సమాజం ఇప్పటికీ కూడా ఆ బానిస రూట్స్ ఇంకా పోలే చిప్పెడు కళ్ళు దొప్పెడి మాంసం అంటారు మన తెలంగాణ పల్లెటూర్లలో చిప్పెడు కళ్ళు పోసి దొప్పెడి మాంసం పెడితే బాంఛన్ కాళ్ళు మొక్కుతా అంటారు అలాంటి తెలంగాణ సమాజంలో స్వాతంత్రం వచ్చినాక అప్పుడప్పుడే తెరువు కోసమే పోరాటం మాకు భాష మీద పోరాటం కాదు అసలు నిజాం రజాకారులకు వ్యతిరేకంగా ప్రాణాలు కోల్పోవడం కోసమే మా తాతలు మా తండ్రులు అడవులలో గుట్టలలో దాక్కున్నారు అప్పుడు ప్రాణం రక్షించుకోవడం ఒక పోరాటం నలభై ఎనిమిది నుంచి యాభై ఆరు వరకు యాభై ఆరులో అప్పుడే స్వాతంత్రం వచ్చింది అనుకుంటే విశాలాంధ్రలో ప్రజారాజ్యం పేరుతోటి ఇక్కడున్న పంట పొలాలు ఇక్కడున్న భీ భూముల మీద ఒక కుట్ర జరిగింది అదొక కుట్ర కమ్యూనిస్టు పేరుతో మాకు న్యాయం జరిగిందో అభ లాభం జరిగిందో తెలియదు కానీ మళ్ళొక పోరాటం ప్రతినిత్యం పోరాటమే పోరాటము ఆరాటము బడుగు బలహీన వర్గాలు మెజారిటీ ప్రజలు ఎప్పుడు కూడా పోరాటంలో ఉన్నారు ఇప్పుడు అందుకనే ఇక్కడ ఫిలాసఫికల్ థాట్ ప్రాసెస్ డెవలప్ కావలేదు ఎంతసేపు బతుకుతెరుగు సమస్య ఉన్నప్పుడు ఇప్పటికీ దొరల ఇళ్లల్లో బాంచన్ కాళ్ళు మొక్కుతా అంటారు ఇంకా కొన్ని పదాలు మనం చెప్పకూడదు కానీ ఆ బానిసత్వ రూట్స్ అనేది మనకి నిజాం నాలుగు వందల ఏళ్ళ పరిపాలనలో ఉన్నాయి ఇప్పటికీ తెలంగాణలో లీడర్లు ఎవరు లేరు అంత పొలిటీషియన్సే ఇప్పుడు నిజంగా లీడర్లు ఉంటే ఇంత సమాజం ఇంత కొట్లాడిన సమాజము కేసీఆర్ లాంటి ఒక బక్క వ్యక్తి ఆయన చెప్పే పిట్టకథలు సొల్లు కబుర్లు ఆయన మెడలు ఊపుకుంటా తొడలు ఊపుకుంటా ఆయన చెప్తే అదేనా తెలంగాణ సృష్టికర్తనని చెప్తున్నాడు ఆయన ఇప్పుడు ఎవరన్నా భూమిని సృష్టిస్తారా అండి జాగ్రఫీని అయితే ఎవరు క్రియేట్ చేయలేరు కదా అసలు చెప్పుకోవడానికి కూడా మన ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారిది కీలకమైన పాత్ర ఆయన పాత్రకు ఒక చరిత్రలో ఒక పేజీ ఉంది ఒక పుస్తకం ఉంది ఆయన చరిత్రని చరిత్ర మొత్తం నేనే అంటే ఇప్పుడు కవితకి వచ్చి బతుకమ్మ నేనే కలుపుకున్నా అంటే ఎట్లుంటుంది ఇప్పుడు బతుకమ్మ అనేది బడుగు బలహీన వర్గాల ప్రజలు శ్రామిక ప్రజలు ప్రకృతితోటి పూలు ఆకులతోటి గౌరమ్మని పసుపు ముద్దని బొడ్డమ్మగా పెట్టుకొని ఆ తొమ్మిది రోజులు పవిత్రంగా చేసుకునే పండగ ఇవాళ తెలంగాణ వచ్చినాక బతుకమ్మ బతుకమ్మ గౌరవాన్ని మంట బతుకమ్మ అనేది ఎప్పుడు పడితే అప్పుడు ఆడే పాట పంట పండగ కాదు ఆ పవిత్రమైన నవరాత్రి తొమ్మిది రోజులు చేసుకునే పండగ ఆ శ్రీజమాసంలో చేసుకునే పండగ కాగిత పూలు బుటన్ తిగ తిరగేసి కాగిత పూలు పెట్టి అప్పటికప్పుడు ప్లాస్టిక్ పూలు పెట్టి డీజే పాటలు పెట్టి బతుకమ్మ ఆడుతున్నారు తెలంగాణ రాకముందు ఆడవాళ్ళు బతుకమ్మ ఆడేది తెలంగాణ వచ్చినాక మొగోళ్ళు కూడా ఆడుతున్నారు బతుకమ్మ ఆడవాళ్ళు ఆడుతుంటే మేమంతా సపోర్ట్ చేసేది అలా అంటే ఎప్పుడు పడితే అప్పుడు బోనాలు ఎత్తుతారా ఒక పండగకి ఒక విశిష్టత ఉంటుంది ఒక సాంప్రదాయం ఉంటుంది ఒక పవిత్రత ఉంటది ఆ పవిత్రను జరిపేసే విధంగా తాగి డీజేలు పెట్టుకొని బతుకమ్మ ఆడి బోనాలు ఎత్తితే ఏంటి తెలంగాణ సాంస్కృతిక పునర్జీవనం కదా తెలుగు తల్లి వేరు తెలంగాణ తల్లి వేరు అని చెప్పినాం కదా ఏది మా తెలంగాణ తల్లి అదే ఒక తల్లి ఇప్పుడు తెలుగు కదా మన గారు తెలంగాణ తెలుగు తల్లి నగలేసుకుంటది ఆమె సంపద కలది ఆమె కట్టు వేరు ఆమె ఆచార వ్యవహారాలు వేరు మాకేమో కంకి పెట్టుకుంటది తెలంగాణ తల్లి వేరు తెలుగు భాష వాళ్ళు వాళ్ళు సొరకాయ అంటారు మనం ఆనపకాయ అంటాం సెక్రటరేట్ దగ్గర పట్టుకొని ఎవరు ఆంధ్ర కావాలంటే ఆనపకాయ అన్నోడు తెలంగాణోడు సొరకాయ అన్నోడు ఆంధ్రోడు అని మా కేసీఆర్ గారు చెప్పారు వాళ్ళు తినే బిర్యానీ పెండ బిర్యానీ దారుణంగా అవమానించారు ఆ రోజు ఉద్యమంలో నడిచినాయి నువ్వు నువ్వు ము చంద్రబాబు నాయుడు నీకు మంత్రి పదవి ఇవ్వలేదని చెప్పి నువ్వు ఎప్పుడో అరవై తొమ్మిదిలో చనిపోయిన ఉద్యమకారులు అందరినీ పిలిచి నీకు చంద్రబాబు నాయుడు అవమానం చేసిడా మంత్రి పదవి అనేది నీ ఆత్మకు తెలుసు తెలంగాణ ప్రజలందరికీ తెలుసు మరి ఇంత రెచ్చగొట్టి తెలంగాణ తల్లి అడ్రస్ ఎక్కడా కేసీఆర్ తెలంగాణ తల్లి ఎక్కడికి పోయింది అంటే బతుకుండంగానే తెలంగాణ తల్లిని బొందపెట్టిన పెట్టిన నీచులు ఎవరు తెలంగాణ తల్లి మూకపోయింది కదా మరి నా తెలంగాణ తల్లి అలా పిలుస్తుంది భరతమాతని ఫామ్ హౌస్లో నన్ను బందీ చేసిర్రు రండి అని భరతమాతని పిలుస్తుంది ఇప్పుడు భరతమాతకు అందరూ గుజరాతీ తల్లి అయినా తమిళ్ తల్లి అయినా తెలంగాణ తల్లి అయినా ఆంధ్ర తల్లి అయినా బిడ్డలే మరి భరతమాత రావాలి కదా ఢిల్లీ నుంచి ఈ తొమ్మిదేళ్ల నిరంకుశత్వ నియంతృత్వ పాలనలో ప్రశ్నించే గొంతులను అంచివేస్తుంటే బంగారు తెలంగాణ ముసుగులో బతుకులు ఆగమైతుంటే మరి భర్త రావాలి అమిత్ షా గారు మోడీ గారు రండి భరతమాతను తీసుకొచ్చి విముక్తి చేయండి అంటే వాళ్ళేమో ఇప్పుడు సోషల్ మీడియాలో నేను వస్తుంటే ఒక కార్టూన్ చూసిన ఒక చేతిలో తెలంగాణ ప్రజల చెవిలో ఒకరు గులాబ్ పువ్వు పెట్టిరట ఒకళ్ళు కమలం పువ్వు పెట్టిరట ఇప్పుడు ఇలా సోషల్ మీడియా వచ్చింది డిజిటల్ రెవల్యూషన్ వచ్చింది ఆప్టిక్స్ వచ్చినాక ప్రతి నిమిషం ఏం జరుగుతుందో అర్థమవుతుంది ఇంతకుముందు విజువల్స్ లేకుండే మనకి ఇది ఎడ్డి తెలంగాణ కాదు గుడ్డి తెలంగాణ కాదు బొడ్రాయిలో కూర్చొని సోయికొచ్చిన తెలంగాణ రెండు వేల ఒకటిలో కరీంనగర్ సింహగర్జనలో కేసీఆర్ గారు ఏం చెప్పిరంటే నేను ఏ పదవి తీసుకోను నా భార్య నేను మాత్రమే ఇక్కడ ఉన్నాము నాకు పావు కేజీ బియ్యం పెట్టుకుంటే సరిపోతుంది రెండు పూటలకి నా కొడుకు కూతురు అమెరికాలో అద్భుతంగా సెటిల్ అయ్యారు నేను ఎటువంటి పదవులు తీసుకోను నేను కాపలా కుక్కలాగా ఉంటా అని చెప్పి రెండు వేల ఒకటి ఏ మే ఇరవై ఏడు కరీంనగర్ సింహగర్జన మీటింగ్ తీయండి మరి ఇప్పుడు ఇప్పుడు కాపలా కుక్క ఎవరు గుంటనక్క ఎవరు కుక్క ఎవరు తోడేలు ఎవరు తోడేలు బెదురు తోడేలు ఎప్పుడు అంటే మంద బెదురుతుంది తోడేలు చస్తుంది ఇది ఖాయం ప్రకృతి చెప్పిన సిద్ధాంతం తోడేలు జనరల్గా ఒక్కటి ఒక్కొక్క దాన్ని ఎత్తుకొని పోతుంటది మేకల మంద గొర్రెల మంద బెదిరిందనుకో తోడేలు తొక్కి చంపేస్తాయి మరి కాపలా కుప్పలాగా ఏ పదవి తీసుకోవాలని చెప్పిన కేసీఆర్ గారు దళితుడిని సీఎం చేస్తా అన్నది మీరే దళితుడిని ఎందుకు సీఎం చేయలే కేసీఆర్ గారు మీరు దళితులా మీకు దళితులకు ఏం సంబంధం మరి దళితుడిని సీఎం చేస్తా అని నువ్వే చెప్పినావు నిన్న ఎవరు అడిగేదా ఎవరు అడగలే ఎందుకు చేయలేదు కేసీఆర్ గారు ఈ రోజు వరకు ఆన్సర్ చెప్పలే కదా కేసీఆర్ గారు దళితుడు ఎట్లయితాడు దళితుడు కదా సీఎం కావాలని చెప్పింది మరి దళితులకు మూడెకరాల భూమి అన్నావు ఇచ్చినవా దళిత బంధు పేరుతో హుజురాబాద్ లో ఎలక్షన్ క్యాంపెయిన్ లో చేసినావు మరి దళిత బంధు ఇలా మొత్తం రావాలి కదా దళితులందరికీ నేను దళితుడిని అయితే నిజంగా చెప్తున్నా మేడం నేను దళితుడిని అయి ఒక అదృష్టం బాగుండి ఆ వివక్ష బాధగా ఉంటే కేసీఆర్ గారు రాజ్భవన్ లో ప్రమాణం స్వీకారం చేసే రోజు ఒక జర్నలిస్ట్ గా కనీసం చెప్పండి శ్రేటు కనీసం ఒక గులాపుణి ఇస్తే మరి దళిత మేధావులంత ఏం పోయారు కనీసం నన్ను అరెస్ట్ చేస్తే నా దళిత మిత్రులు చావు డబ్ప్పని కొట్టేటోళ్ళు అదే రాజ్ ముందు ఒక పదివేల మంది ప్రతి ఊర్లో చావు డప్పు కొట్టే కేసీఆర్ గారు ప్రమాణ స్వీకారం చేసేటోళ్ళ ఓ దళితులారా అత్యధికంగా మోసపోయింది మీరే తెలంగాణ ప్రభుత్వంలో ఆ రోజు దళితుల్ని సీఎం చేస్తా అని మోసం చేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ఆ దళితుల ఓటు బ్యాంకు కొల్లగొట్టడానికి టక్కు టమారా గజకర్ణ గోకర్ణ విద్యలన్నీ చేస్తున్నాడు అదే పింద దళితులైపోయింది మరి ఇలా బీసీలు ఫిఫ్టీ టూ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఉన్నారు తెలంగాణలో ఫిఫ్టీ టూ పాయింట్ సిక్స్ పర్సెంట్ బీహార్ తర్వాత అత్యధిక బీసీలు ఉన్నది ఇక్కడే మా పిల్లలేమో గొర్రెలు గాయాలి బర్రెలు గాయాలి చేపలు పట్టాలి డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతంలో రాజ్యాంగం చెప్పిన దానికి మీరు బర్రెలు కాసేటోళ్ళు బర్రెలే కాయాలా చేపలు పట్టేటోళ్ళు చేపలే బట్ట ఇది కులవృత్తులండి కులవృత్తులు ప్రోత్సహించడం నాగరిక సమాజం కాదు ఎవడు ఏ పనైనా చేయొచ్చు బర్రెలు కాసేటోడు అంతరిక్షంలో విమానాలు నడపాలి రాకెట్ నడపాలని చెప్పడం అభివృద్ధి కానీ మీరు మీ కులవృత్తుల్ని కొనసాగించండి మేము మాత్రం పాలకులు అవుతాం నేను ముఖ్యమంత్రి కావాలా నా కొడుకు మంత్రి కావాలా నా మనవడు ముఖ్యమంత్రి కావాలా తరతలాల పాటు మేమే వెళ్ళాలా ప్రజాస్వామ్య స్ఫూర్తికి సిగ్గుచేటు మనిషి అనేటోడు నాగరిక సమాజంలో నవ్వుతరు నవ్విపోదురుగాక కాక అన్నట్టు సిగ్గు తప్పినోడికి సుఖం ఎక్కువనే ఒక సామెత ఉంది వాళ్ళందరూ ఒక పుస్తకం కొనుక్కున్నారు రోజు ఇప్పుడు వాళ్ళ తాతల తండ్రులు ఇచ్చిన పుస్తకము రోజు దిండ్ కింద పెట్టుకుంటారేమో నువ్వు ఎవ్వరు ఏమన్నా అనుకొని మనం సిగ్గు తప్పి బతుకుదాం మనం బంగ్లాలు కట్టుకుందాం ప్యాలెస్లు కట్టుకుందాం అని బతికితే ఇంకా అంత అంతకన్నా దిగజారుడుతానని ఏముంటుంది మేడం కాదు సార్ మీరు ఇంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇంత ఆవేశంగా మాడుతుంటే అపోజిషన్లో వాళ్ళు అదే ఏ పార్టీ అయినా తీసుకోండి లో ఉన్న మిమ్మల్ని పిలిచి మా దాంట్లో మీరు జాయిన్ అవ్వండి అక్కడ అని మిమ్మల్ని ఎన్కరేజ్ చేసుకునే పరిస్థితులు మేడం ఫేస్ చేసి ఉండొచ్చాయి అని అనుకోవడం మేడం మేము అధికారము కోసమో పదవుల కోసమో హోదా కోసము తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేయలే నేను ఇలా బతుకుండడమే నాకు గర్వకారణం ఆ పదహారు వందల మందిలో నేను కూడా ఒకటి చనిపోయి ఉంటే బాగుండే అనిపిస్తుంది ఇలాంటి దిక్కుమారిన దిక్కులేని తెలంగాణ చూస్తున్నందుకు రోజు చచ్చిపోతున్నాం మనిషి కోరుకునేది ఆత్మగౌరవం స్వేచ్ఛ స్వాతంత్రం ఆ మూడు తెలంగాణ ప్రజలకి దక్కనప్పుడు ఏ రాజకీయ పదం ఉంటే ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇంత గొప్పగా చెప్తున్నారు మొత్తం ప్రపంచ చరిత్రలో ఒక వ్యక్తిని ఇంత గణం తిట్టేది ఎక్కడ చూసారా ఏ కేసీఆర్ మేము దేవుడు దేవుళ్లాగా ఒక లాగా భావిస్తే ఇలా కేసీఆర్ ని కేసీఆర్ బతుకుండగానే కేసీఆర్ ని తిట్టే ఏ ఉన్నాడు ఇలా యూట్యూబ్ లో నిన్న నేడు రేపు అని ఎవరో ఛానల్ లో పెడితే కేసీఆర్ రెండు వేల ఒకటిలో ఏం చెప్పిండు రెండు వేల నాలుగులో ఏం చెప్పిండు రెండు వేల తొమ్మిదిలో ఏం చెప్పిండు రెండు వేల పద్దెనిమిదిలో ఏం చెప్పిండు రెండు వేల ఇరవై మూడు తూని బతుకు చెయ్యడాన్ని తూ 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 అని నిన్నే తిడుతున్నారు ఎవరో తిట్టట్లే కేసీఆర్ ఆ రోజు మాట్లాడిన కేసీఆర్ ఈ రోజు మాట్లాడిన కేసీఆర్ ని తిడుతున్నాడు పదవులు పదవులతోటి పవర్ ఉండదు మేడం మనిషిలో ఉంటది పవర్ కుర్చీలో పవర్ ఉండదు ఏ దిక్కుమాలిన జీవ చెవాలకు కావాలి ఆ పవర్ ఇప్పుడు జీవం ఉన్న మనిషికి వాడి ముఖం వాడు అద్దంలో చూసుకుంటే వాడికి ఆత్మగౌరవం పెరుగుతుంది మన చరిత్ర ఎవడో చెప్పాలక్కర్లేదు మన ముఖం మన ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ ఇవాళ రాజకీయ తెలంగాణ రాజకీయం ఎట్లయిపోయిందంటే చంద్రబాబు నాయుడు దోచుకుంటున్నాడు సమై కేంద్ర పాలకులు దోచుకుంటారు అని చెప్పి కేసీఆర్ గారు అధికారం తెచ్చుకున్నారు సరే దళితుడిని చేయకపోయినా కూడా మేము రెండు సార్లు ఆయనకు అధికారం ఇచ్చినాం కనీసం ఈ త్యాగాలు చేసిన ప్రజలు ఏం కోరుకుంటున్నారు మేమేం ముఖ్యమంత్రి పదవి అడగలే ఎమ్మెల్యేలు అడగలే ఎమ్మెల్సీ సీట్ అడగలే ఉద్యోగాలు ఫెయిర్ మాకు రావాల్సినవి ఉపాధి లైవ్లీహుడ్స్ ఇంత ధనిక రాష్ట్రం అప్పుల కుప్ప ఎందుకైంది తెలంగాణ రాష్ట్రం సోనియా గాంధీ గారు ఇచ్చినప్పుడు రెండు వేల పద్నాలుగులో మిగులు నిధులతో ధనిక రాష్ట్రము ఇవాళ ఐదు లక్షల కోట్ల అప్పులతో ప్రతి తల మీద లక్ష యాభై వేల నుంచి రెండు లక్షలు ప్రతి తల మీద మీ తల మీద నా తల మీద రెండు లక్షలు అప్పు ఉంది ఇది కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని కార్పొరేషన్లు అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్ని కుదవబెట్టిండు ఇలా తెలంగాణ రాష్ట్రం రేపు పొద్దున రాబోయేది కేటీఆర్ అయినా రేవంత్ రెడ్డి అయినా బండి సంజయ్ అయినా ఈగల రాజేంద్ర అయినా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడపడానికి ఇక మన కిడ్నీలు మన లివర్లు కూడా అమ్మాలి మొత్తం అప్పుల కుప్పైపోయింది ఇలా ట్రాన్స్కో జెన్కో ఏ లైన్స్ తీసుకుని అప్పులు చేసిరు ఎక్కడెక్కడ అప్పులు రావాలో అన్ని తెచ్చేసిరు తనఖా పెట్టేసిరు ఇంత సిగ్గు చేయటంటే ఎఫ్ఆర్బిఎం రూల్స్కు విరుద్ధంగా ఒక కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాజెక్ట్ రిపోర్ట్ని ఒకే రిపోర్టు రకరకాలుగా వేరే వేరే బ్యాంకులకు ఇచ్చి తొంభై ఏడు వేల కోట్ల అప్పులు తీసుకొచ్చారు ఇది ఫైనాన్షియల్ క్రైమ్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందండి ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు వాటర్ ఏటీఎం అని చెప్తారు అమిత్ షా గారు చెప్తారు మోడీ గారు చెప్తారు నడ్డా గారు చెప్తారు బండి సంజయ్ గారు చెప్తారు అరవింద్ గారు చెప్తారు లక్ష్మణ్ గారు చెప్తారు మొత్తం బీజేపీ నాయకులు అంతా చెప్తారు కాళేశ్వరం తెలంగాణ ప్రజల పాలిట శనీశ్వరం అని రెండు వేల పద్దెనిమిదిలో చెప్పిన నాకున్న పరిమితమైన నాలెడ్జ్ తోటి ఈరోజు ఓపెన్ ఛాలెంజ్ నేను ఒక ఇంజనీర్ కాదు కేసీఆర్ గారు ఇంజనీర్ కాదు ఒక వరల్డ్ బెస్ట్ ఇంజనీర్ హైదరాబాద్లో ఉన్నాడు వరల్డ్ బ్యాంక్ అడ్వైజర్గా పనిచేసిన ఇంజనీరు కాళేశ్వరం ప్రాజెక్ట్ ధవలేశ్వరం ప్రాజెక్టు తర్వాత ఎనిమిది లక్షల ఎకరాలకి నీళ్ళు ఇచ్చిన సానా మారుతి గారు ఉన్నారు సానా మారుతి గారు వరల్డ్ బెస్ట్ ఇంజనీర్లో ఒక ఆయన మిలిటరీలో పనిచేసి వచ్చిన ఆయన ఆయన చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు వరల్డ్ బ్యాంక్ ఒక కండిషన్ పెట్టింది సానా మార్తి గారు మీకు అడ్వైజర్ ఉంటేనే మేము ఈ ప్రాజెక్టులో ఆమోదం చేస్తామని అట్లాంటి వరల్డ్ బెస్ట్ ఇంజనీర్లు మన హైదరాబాద్లో ఉంటే కూడా ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎలాంటిది అంటే చూడ్డానికి అద్భుతంగా ఉంటుంది ఇట్స్ ఎ ఇంజనీరింగ్ మార్వెల్ అక్కడికి వెళ్ళి చూస్తే టూరిజం లాగా ప్రాజెక్ట్ కనబడుతుంది అంత ఉంటాయి ఎంత సిగ్గు సిగ్గు చేయటంటే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టకముందు దాని పాత పేరు ఏదో ఉండే ఆ రీడిజైన్ పేరు అంతకుముందు అది ముప్పై వేల కోట్లు మాక్సిమం అరవై వేల కోట్లతో ఇయచ్చు అని చెప్పి ఆ ప్రాజెక్ట్ ఉంటే కేసీఆర్ గారు వచ్చినాక రీడిజైన్ పేరుతో ముప్పై వేల కోట్లతో అయిపోయేదాన్ని లక్ష యాభై వేల కోట్లకు తీసుకొచ్చిండు లక్ష యాభై వేల కోట్లకు తీసుకొచ్చిన ప్రాజెక్టు ఒక నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా నా దగ్గర వరల్డ్ బెస్ట్ ఇంజనీర్స్ ఆడిటింగ్ సంస్థలు ఉన్నాయి కేసీఆర్ వస్తారా కేటీఆర్ వస్తారా వాళ్ళ ఇంజనీర్లు వస్తారా అండి ఏ ప్రాజెక్ట్ అయినా మనం ఒక లక్ష రూపాయలు కట్టినాం లేకపోతే లక్ష కోట్ల ప్రజాస్వామ్యం పెట్టినప్పుడు దాని మీద రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇంపార్టెంట్ ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పుడు కోటి ఎకరాల మాగానని చెప్పారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందే దాదాపు డెబ్బై నాలుగు లక్షల ఎకరాలకి ఆల్రెడీ సాగునీరు అందుతుంది తెలంగాణలో ఉన్నదే మొత్తం తిప్పి కొడితే తొంభై లక్షల ఎకరాలు కోటి ఎకరాలు లేనే లేదు సాగులో ఉన్నది అలాంటి కాళేశ్వరం ప్రాజెక్టులో రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ తీస్తే ఇవాళ ఒక ఎకరా పంట పండడానికి దాదాపు యాభై వేల నుంచి రెండు లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది ఇది పిచ్చి తుగ్ల ప్రాజెక్ట్ అని ఓపెన్గా నేను ఛాలెంజ్ చేస్తున్నా ఎందుకంటే అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు సహ నీరు సహజంగా పైనుంచి కిందకు వస్తుంది ఈయన ఏం చేసిందంటే ఈయనకున్న కేసీఆర్ గారు ఎంఎస్సీ పొలిటికల్ సైన్స్ చదివారు భారతదేశంలో ఈ భూమి మీద ఈ చంద్రమండలంలో ఈ గాలిలో ఆకాశంలో ఎంఎస్సి పొలిటికల్ సైన్స్ కోర్సు లేదు కానీ ఆయన చేసారు ఆయన ఎనభై వేల పుస్తకాలు చదివేరు ఆయన ఎనభై వేల రోజులు కాలే ఆయన అరవై సంవత్సరాల వయసులో కానీ ఆయన తల్లి గర్భంలో ఉంచే పుస్తకాలు చదివేరు సరే ఆయన అద్భుతమైన మేధావితో ఆయనే చీఫ్ ఇంజనీర్ అయ్యింది ఈ ఇంజనీర్లంతా ఆయన ఎట్లా చెప్తే అట్లా చెప్పారు ఎండాకాలంలో కింద నుంచి పైకి ఎత్తిపోయాల వర్షాకాలంలో వరద రాగానే నుంచి కిందికి తిప్పిపోయాల ఇది ఎత్తిపోతలు తిప్పిపోతల పథకం ఇది బేసిక్ కామన్ సెన్స్ అండి ఒక ప్రాజెక్టు కట్టినప్పుడు దాని ఇంట్రెస్ట్ ఎంత దాని మీద పెట్టుబడిన పెట్టు పెట్టుబడి ఎంత దాని ఆపరేషన్ ఖర్చు ఎంత జీతాలు ఎంత మెయింటెనెన్స్ ఎంత అని చూస్తే ఇది సంవత్సరానికి ఇరవై ఐదు వేల కోట్లు కట్టాలి ఇప్పుడు మనం ప్రతి నెల బడ్జెట్లో నుంచి రెండు వేల ఐదు వందల కోట్లు కట్టాలి వడ్డీ పదమూడు వేల కోట్లు కట్టాలి అంటే రష్యాలో కూడా ఒక ప్రాజెక్ట్ ఇట్లనే కడితే ఆ ప్రాజెక్ట్ మెయింటెనెన్స్ చేస్తే వచ్చే ఖర్చు ఎక్కువైతుంది వచ్చే ఆదాయం కన్నా ఇప్పుడు ఏదైనా ఒక ప్రాజెక్టు డిజైన్ చేస్తే దాని మీద సంపద సృష్టించాలి దాని మీద లాభం రావాలి కనీసం దీర్ఘకాలికంగా తెలంగాణ ఆర్థిక రంగానికి దీర్ఘకాలికంగా ఇది లాస్ట్ ఇయర్ జూన్ జూన్లోనో జూలైలోనో తెలంగాణ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు వరదలు వచ్చి ఆ గోడలు కూలిపోయి పంపు మునిగిపోయింది మొన్నటిదాకా వన్ ఇయర్ అయింది మునిగిపోయి కాళేశ్వరం ప్రాజెక్టు మునిగిపోయి పనిచేయనప్పుడు హయ్యెస్ట్ ప్రొడక్షన్ వచ్చింది ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్ట్ లాస్ట్ వన్ ఇయర్ పనిచేయలేదు నీళ్ళు ఎక్కడ ఇయ్యలే అప్పుడు హయ్యెస్ట్ ప్రొడక్షన్ వచ్చింది తెలంగాణలో వరి అదే అద్భుతం అప్పుడు ఏమన్నా అప్పటిదాకా ఏం చెప్పారు ఎక్కడ నీళ్ళు కలపడ్డా కాళేశ్వరం నీళ్ళు అన్నది ఇప్పుడు ప్రాజెక్టు కట్టించు ఇన్ని రకాల యాభై ఆరు రకాల పనులు ఉన్నాయి యాభై ఆరు రకాల పనులలో పన్నెండు పనులు అయినాయి కాళేశ్వరంలో ఇంకా నలభై పనులు పెండింగ్ ఉన్నాయి ఇంకో ఐదు పనులు కాలేదు కాగు రిపోర్టు ఇచ్చేది కాదు మీరు ఇచ్చేది కాదు మీరు కాగు రిపోర్టు చూడండి కాగు వాళ్ళు మొన్న ప్రశ్నలు అడిగితే ఒక్కడ ఆన్సర్ చెప్పలేకపోతున్నారు ఇప్పుడు ఇన్ని వేల కోట్లు అప్పు తీసుకొచ్చారు ఈ మిత్తిలు కట్టాలి ఎట్లా కడతారు మీ దగ్గర ఉన్న ప్లాన్ ఏంటంటే ఇంతవరకు కాగు అనేది కేంద్ర ప్రభుత్వ సంస్థ కాగు పది ప్రశ్నలు లేవనెత్తితే ఒక్క ప్రశ్నకి సమాధానం లేక మల్ల గులాలు పడుతున్నారు ఇప్పుడు కేసీఆర్ గారు మంచి చేస్తే మంచి చెప్దాం చెడు చేస్తే మంచి చేసినప్పుడు పాలాభిషేకాలు చేసినాం మంచి చేయనప్పుడు ప్రశ్నిస్తాం కదా సరే ఈ పదేళ్లలో మనం ఇంకొక నెలల్లో మనం ఎలక్షన్స్కి వెళ్ళబోతున్నాం ఈ పదేళ్లలో ఆయన చేసిన మంచి చెడు సింప్లిఫై చేసి మీరు చెప్తారా ప్రజలకి ఇప్పుడు ప్రతి మనిషిలో మంచి చెడు ఉంటుంది బొమ్మ బొరుసు ఉంటుంది చీకట్టు వెలుగు ఉంటుంది నిజంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో కేసీఆర్ గారు ఎంచుకున్న రాజకీయ ప్రక్రియ ఎత్తుగడలతోటి తెలంగాణ వచ్చింది దానికి హ్యాట్స్ ఆఫ్ కేసీఆర్ బట్ ప్రజలు కోరుకున్న తెలంగాణ రాలేదు ధరలతో ధరలు తెలంగాణ వచ్చింది ఇప్పుడు నేను నాకు రోగం ఉందని మీ దగ్గరకు వస్తే డాక్టరు నా రోగానికి మందేయాల గానీ మీకు తెలిసిన కాదు మీకు తెలిసిన వైద్యము మీరు అలోపతియో ఆయుర్వేదమో పసర వైద్యమో ఉంది నేను నాకు రోగం ఉంది కడుపులో క్యాన్సర్ ఉందని వస్తే నాకు ముఖానికి మేకప్ వేసి పంపిస్తే ఎట్లా తెలంగాణ అంటే వెస్ట్ సైడ్ హైదరాబాద్ డెవలప్ కావడము కొంతమంది రియల్ ఎస్టేట్ నాయకులు రియల్ ఎస్టేట్లోకి రావడము పిడిక్కడ మంది వెలమ దొరలకి రెడ్డి దొరలకి అధికారం కావడం కాదు తెలంగాణ అంటే పిపిలి కాది బ్రహ్మ పర్యంతరం కంపరం పుట్టిచ్చే మందు పాతర తెలంగాణ అంటే ఒక్కడు మెడలు ఊపుకుంటా త్యాగం చేస్తే రాలే పదహారు వందల మంది పిల్లలు కనకనమండే అగ్ని అగ్ని బరాటాలై తమ జీవితాలను కోల్పోయి ఆ తమ శరీరాలను కోల్పోతే వచ్చిన తెలంగాణ ఇది యాభై రెండు నుంచి ఇప్పటి వరకు మూడున్నర కోట్ల ప్రజల త్యాగాలతో వచ్చిన తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల త్యాగాలు నలుగురు కోసం కాలే కవితక్క అమెరికా నుంచి ఇక్కడికి వచ్చి కవితక్క నేను కలిసి పనిచేసినాం ఆమె పాపం తెగువతో కష్టపడి ఉపాధి కోసం లాక్మీ బ్యూటీ పార్లర్ పెట్టుకున్న కవితక్క ఇలా ఏం ఏం చేస్తే ఇరవై లక్షల వాచ్ వచ్చింది కవితక్క నీకు అప్పుడు లేవు కదా లక్ష రూపాయలు మాకు జీతాలు ఇవ్వడానికే చాలా ఇబ్బంది పడ్డా కవితక్క ఇలా ఆమెకి వీళ్ళ ఫామ్ హౌస్ చూడండి కేసీఆర్ గారు నాకు పరిచయం అయినప్పుడు వాళ్ళ ఫామ్ హౌస్ ముప్పై ఎకరాలు అప్పుడు కేటీఆర్ గారు కవిత గారు అమెరికాలో ఉన్నారు నాకన్నా వాళ్ళు చాలా జూనియర్లు ఉద్యమంలో మేము రెండు వేల ఒకటిలో చెంచాలు కూడా జైల్లో ఉన్నప్పుడు వీళ్ళు ఎవరు లేరు అయితే కవిత తన తెరువు కోసం లాక్మీ బ్యూటీ పార్లర్లో పెట్టుకుంది రెస్పెక్టబుల్గా కొంతమందికి ఉపాధి ఇచ్చింది కేటీఆర్ గారు అమెరికా నుంచి వచ్చి సర్వీస్ అపార్ట్మెంట్లు పెట్టుకున్నారు ఇదే పోచంపల్లి రెడ్డి కేటీఆర్ గారు ఆయన అప్పటికే సౌత్ ఏషియా కంపెనీకి సీఈఓ ఉన్నారు ఆయనకు టైం వాల్యూ మనీ వాల్యూ తెలుసు మరి ఇంతమంది నిరుద్యోగులు ఇప్పుడు మేము తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు కేటీఆర్ గారు సంతోష్ గారు కవిత వీళ్ళంతా ఏమో అమెరికాలో ఉద్యోగాలు చేసుకుంటే మేము కూడా అమీర్పేట్లో ఎక్స్క్యూజ్ మీ నో మెన్షన్ థ్యాంక్ యూ అని మా నలభై లక్షల మంది పిల్లలు కూడా ఏసీ ప్లేస్ ప్లేస్లో జావా నేర్చుకుంటే ఈ నలభై లక్షల మంది అమెరికా వెళ్తే మేము కూడా కొట్టి అయ్యేటోళ్ళం కదా మా ఇరవై ఏళ్ళ యవ్వనాన్ని మా జీవితాన్ని పనంగా పెట్టొచ్చిన తెలంగాణలో మా ఉద్యోగాలు మాకు కావాలంటే మీరు చెప్పే కాకిలిక్కలతో ఎలా ఎంతమంది తెలంగాణ భూమి పుత్రులకు ఉద్యోగాలు వచ్చినాయి ఎంతమంది ఆత్మగౌరవంతో బతుకుతున్నారు మీరిచ్చే సన్న బియ్యం కోసమో నల్ల నీళ్ళ కోసమో పెన్షన్ల కోసమో రాలే తెలంగాణ తెలంగాణ స్వేచ్ఛ కోసం స్వాతంత్రం కోసం ఆత్మగౌరవం కోసం తల ఎత్తుకొని తిరిగే తెలంగాణ కోసం వచ్చింది అందుకనే బంగారు తెలంగాణ అనేది ఒక బూటకం అది కేసీఆర్ ఆడు కుటుంబం ఆడుతున్న నాటకం బతికించే తెలంగాణ కోసం బతుకు తెలంగాణ కోసం మరో పోరాటం రావాల్సిందే ఇలా విద్యారంగంలో నాలుగు వేల రెండు వందల స్కూల్స్ బంద్ అయినాయి మేడం ఇప్పుడు కాంబోడియా ఉగాండా ఆఫ్రికా దేశాల్లో కూడా స్కూల్స్ డెవలప్ అవుతున్నాయి ఇరవై ఏడు వేల స్కూల్స్ లో ఒక్క స్కూల్ కొత్తగా రాలే నాలుగు వేల రెండు వందల స్కూల్స్ బంద్ అయితే పక్కనున్న ఆంధ్ర రాష్ట్రంలో నాడు నేడు కింద గవర్నమెంట్ స్కూల్స్ మించి అయింది ఆంధ్రాకి ఎటువంటి ఆదాయం లేదు ఇలా ఆంధ్రప్రదేశ్ లో ఏ స్కూల్ వెళ్ళినా కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నాయి ఇలా స్కూళ్ళలో పిల్లలు నేను చెప్తే ఎంత బాధ అంటే ఖమ్మంలో మొన్న ఈ మధ్య ఆరు నెలల క్రితం ఒక న్యూస్ వచ్చింది నాకైతే కల్లెమట్ నీళ్ళు వచ్చినాయి ఖమ్మం అనేది డెవలప్డ్ అయిన పట్టణము అలాంటి పట్టణంలో గవర్నమెంట్ స్కూల్స్ లో టాయిలెట్ లేక స్కూల్కి ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉన్న పబ్లిక్ టాయిలెట్స్ కి పిల్లలు క్యూలో నిలబడ్డారు అంటే టాయిలెట్ ఫెసిలిటీస్ కూడా లేకు ఒక ట్రిపుల్ ఐటీ లాంటి సంస్థ ప్రతిష్టాత్మకమైన సంస్థ ట్రిపుల్ ఐటీ అనేది తొమ్మిది వేల మంది పిల్లలు ఉన్నారు మెరిట్ ఉన్న పిల్లలు మాత్రమే ట్రిపుల్ ఐటీకి వెళ్తారు ట్రిపుల్ ఐటీ లాంటి ఇంటర్నేషనల్ స్థాయి ఉన్న హాస్టల్లో బాలికలకి బాత్రూమ్ సౌకర్యం లేక ఉన్న బాత్రూమ్లకి గొడవలకి లేక ఒక అమ్మాయి బాత్రూమ్కి వెళ్తే ఇద్దరు అమ్మాయిలు కాపలా కావాల్సి వచ్చింది ఆ బాత్రూము డోర్స్ సరిగలేక పాములు కుక్కలు ఉంటున్నాయి బాలికలకి బాత్రూమ్ సౌకర్యం కూడా లేని బంగారు తెలంగాణ వస్తే ఎంత రాకపోతే ఎంత అంటే బాలికలకి బాత్రూమ్ సౌకర్యం కూడా కల్పించలేని ముఖ్యమంత్రి ఉంటే ఎంత ఊడితే ఎంత అంటున్నారు ఇలా బాలింతలు ఇబ్రహీంపట్నంలో బాలింతలు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ సరిగా చేయలేక స్టెరిలైజేషన్ స్టెరిలైజేషన్ అంటే ఏంటి మేడం బేసిక్ ఆ కోసే కత్తి కత్తెర అవి ప్రాపర్గా వేండిలలో ఉడికించి కూడా పాతకాలంలో చేసేటోళ్ళు అలాంటి స్టెరిలైజేషన్ ఆపరేషన్ వికటించి దాదాపు ఇరవై మంది చనిపోయారు రకరకాలుగా ఇలాంటి హెల్త్ మినిస్టర్ ఉంటే ఎంత ఉడితే ఎంత బాలికలకి కనీస బేసిక్ సౌకర్యం కల్పించలేదు వరంగల్ లాంటి ఎంజీఎం ఆసుపత్రిలో ఎంజీఎం ఆసుపత్రి అనేది సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి దిక్కు లేకనే గ్రామాల నుంచి వరంగల్కి వచ్చి ప్రాణం కాపాడుకోవాలనుకుంటారు పెద్ద ఆసుపత్రి మంచి ఆసుపత్రి అలాంటి ఆసుపత్రిలో సూపర్ స్పెషాలిటీ గవర్నమెంట్ ఆసుపత్రిలో ప్రాణం కాపాడమని వచ్చిన రోగి పందికొక్కుల కొరికి చచ్చిపోయింది మేడం హాస్పిటల్లో ఒక హాస్పిటల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో పందికొక్కులు కొరికి చచ్చిపోవడం ఇదేనా బంగారు తెలంగాణ ఇదేనా తెలంగాణ మోడల్ మా కునవరంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పాములు గరిచి గర్భిణీ చచ్చిపోయింది ఏది కేసీఆర్ గారు తెలంగాణ మోడలు ఏది కేటీఆర్ గారు తెలంగాణ మోడలు ఎందుకు ప్రశ్నించకుండా ఉంటాం మేము మా త్యాగాలతో కదా మేము జైలుకి వెళ్తే కదా వచ్చిన తెలంగాణ బాలికలకి బాత్రూమ్ సౌకర్యం ఉండదు బాలికలకి టాయిలెట్ సౌకర్యం ఉండదు ఇది బంగారు తెలంగాణ ఊర్లకు ఊర్లు ఊగుతున్నాయి మేడం ఊర్లకు ఊర్లు తాగుడుతో ఊగుతున్నాయి సో వచ్చే ఎలక్షన్స్ కి ప్రజల నిర్ణయం ఎలా ఉండబోయే అవకాశం ఇప్పుడు మీరు అన్నట్టు ప్రతి గ్రామంకి ఇలా మీరు కెమెరా తీసుకొని వెళ్ళండి ప్రపంచంలోనే అత్యధిక విధవరాండ్రు కాబోతుంది తెలంగాణ అత్యధిక వితంతుల రాష్ట్రం కాబోతుంది గ్రామ గ్రామాలలో యువత మొత్తం తాగి ముప్పై ఏళ్ళ వయసులోనే చచ్చిపోతున్నారు ప్రతి గ్రామంలో ఐదు వందల నుంచి వెయ్యి మంది విధావరం ఉంటున్నారు నా తెలంగాణ అక్కలు చెల్లెలు అమ్మాయిలు అమ్మలు చిన్న వయసులోనే మొగుళ్ళను కోల్పోతున్నారు సామాజిక జీవనం మొత్తం నాశనం అయిపోతుంది మీరు ఇలా ఏ గ్రామానికైనా తాగుడు వల్ల ఇప్పుడు అంతకుముందు మా దగ్గర బెల్ట్ షాపులు తక్కువ ఉండేవి ఇప్పుడు లక్ష బెల్ట్ షాపులు ముప్పై వేల వైన్ షాపులు ఏ గల్లీకి పోయినా వైన్ షాప్ అవునండి ప్రభుత్వానికి మేజర్ ఇన్కమ్ దీని నుంచే వస్తుంది అందుకని వాళ్ళు చేస్తున్నారు ప్రజల కాస్త ఇంగిత జ్ఞానంతో వాళ్ళు చేయొచ్చు కదా నాకేది మేడం ప్రభుత్వం అంటే ప్రజలను తాగిపించి ప్రజలను తాగుబోతులు చేసి అంటే ప్రజలు తాగితే తప్ప మీకు ఆదాయం రాదా ఐదు వేల కోట్ల ఆరు వేల కోట్ల రూపాయల తెలంగాణ ఆదాయం రెండు వేల పద్నాలుగులో లో ఇలా ముప్పై ఐదు వేల కోట్ల నుంచి నలభై వేల వెళ్ళింది వెళ్ళిందంటే ప్రజలు కట్టే పన్నులే నలభై వేల కోట్లైతే ఎన్ని లక్షల కోట్లు తాగుతున్నారు ప్రజలు అంటే ప్రజల తాగుబోతులను చేసి మీరు అభివృద్ధి తెలంగాణ అంటారా ఒకానొకప్పుడు ఇంటి రామారావు గారు మద్యపాన నిషేధం తీసుకొచ్చినప్పుడు పక్కన కర్ణాటక నుంచి తాగి మరీ వచ్చేవాళ్ళు లేదా అక్కడి నుంచి దొంగతనంగా బాటిల్స్ తెచ్చుకునేవాళ్ళు అవును అప్పుడు మరి ప్రభుత్వం మధ్య నిషేధం మద్య నిషేధం పెట్టినప్పుడు ప్రజలన్న ఆగేరే చెప్పండి అల్టిమేట్లీ ప్రజలకే ఉండాలి కదా బుద్ధి ఇలా గుజరాత్ లో మద్యపాన నిషేధం ఉంది బీహార్ లో మద్యపాన నిషేధం పెట్టిరు ప్రజల బలహీనత మీద బతికే ప్రభుత్వాలు ఈ యొక్క ప్రభుత్వాలు వీళ్ళ ముఖ్యమంత్రుల ఇప్పుడు గ్రామంలో తాగుడు బంద్ చేసి డెవలప్మెంట్ వైపు తీసుకెళ్లాలి కానీ తెలంగాణ ధనిక రాష్ట్రమే కదా రిసోర్సెస్ ఉన్నాయి కదా న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయి ఖనిజ వనరులు ఉన్నాయి హైదరాబాద్ నుంచి ఆదాయమే నెలకి మూడు వేల కోట్లు వస్తుంది డబ్బులు లేక అసలు ప్రజలను తాగిపించేది ఒక ప్రభుత్వమా మేడం బైన్ షాప్ టైమింగ్స్ పెంచారు పబ్బుల్ టైమింగ్లు పెంచారు దానికి సంబంధించి రిస్ట్రిక్షన్స్ కూడా చాలా తగ్గించారు నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా తెలంగాణలో ఎప్పుడు డ్రగ్స్ కల్చర్ లేదు తెలంగాణలో గంజాయి కల్చర్ కూడా చాలా తక్కువ ఇవాళ ఏ గ్రామానికన్నా మీరు కెమెరా పట్టుకొని ఒక స్టోరీ చేయండి ప్రతి పది మంది యువకుల్లో పదిహేను సంవత్సరాలు దాటినోడు ఐదరు డ్రగ్స్కో కళ్ళుకో తాగుడుకో విసనానికి అలవాటుపై చిన్న వయసులోనే తెలంగాణ సామాజిక జీవితం మొత్తం చిన్న ఈ విధవరాండ్రు మొత్తం యావరేజ్ సగటు వయసు తీసుకుంటే ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల లోపే మొగుళ్ళేమో తాగి చచ్చిపోతున్నారు భార్యలు చిన్న వయసులో పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లలు కానీ కుటుంబం మొత్తం ఒక సామాజిక జీవనం చిన్న భిన్నమై ఎయిడ్స్ ఇలా తెలంగాణలో అత్యధికంగా ప్రబలుతుంది ఇలా చాలా గవర్నమెంట్ బయటకు చెప్పట్లే కానీ నాతో చాలామంది డాక్టర్లు కళ్ళు నీళ్లు పెడుతున్నారు ఎయిడ్స్ హయ్యెస్ట్ తెలంగాణలో పెరుగుతుంది ఎందుకంటే తాగుడు వల్ల వాడు తాగి మత్తు మత్తులో హింస హింస పెరుగుతుంది రేపులు పెరుగుతున్నాయి అత్యాచారాలు పెరుగుతున్నాయి అమ్మాయిల మీద కేసులు పెరుగుతున్నాయి వీటన్నిటికీ మూల కారణం మత్తు కదా అంటే ప్రజలని మత్తులో ఉంచి మేమే అభివృద్ధి తెలంగాణ అని చెప్తారా ప్రజలను తాగిపించి ఊర్లోకి ఊర్లు ఊగుతున్నాయి ఇలా ఏ ఊరుకుపోయినా సాయంత్రం ఆరు గంటల తర్వాత కింద బీర్ సీసాలు ఒక మంత్రి సిగ్గు లేకుండా ఏమని చెప్తారంటే ఎట్లా డెవలప్మెంట్ కావాలి అంటే మీ ఊర్లో తాగి పడేసిన సీసాలు అమ్ముకొని పంచాయతీకి నిధులు తెచ్చుకోమంటున్నాడు తాగి పడేసిన సీసాలు అమ్ముకొని పంచాయతీకి నిధులు నిధులు తెచ్చుకోమని చెప్పిన సిగ్గులేని మంత్రులు బాటంగా ఇవ్వడని చెప్తారు అట్లా ఇలా హుజురాబాద్ ఎలక్షన్ సమయంలో త వందల కొద్ది లారీలు తాగుడు సీసాలు తీసుకొచ్చినాయి ఖాళీ సీసాలు మునుగోడు ఎలక్షన్లో ఈ ఎలక్షన్లో పుణ్యమా అని తాగుడు లేని వాళ్ళు కూడా తాగుడు ఏంటండి మందు ముక్కకో మటన్ చుక్కకో బీర్కో బిర్యానీకో అమ్ముడుపోయే ప్రజాస్వామ్యం ఇది ఒక ప్రజాస్వామ్యము దీనికో బంగారు తెలంగాణ ఇది తెలంగాణ మోడల్ అంతకు ముందు ఎప్పుడు తె తెలంగాణలో మామూలుగా కళ్ళు తాగడము లేకపోతే పండగలప్పుడు తాగడం అనేది కల్చర్ మామూలుగా ఉంటుంది కానీ మొత్తం తాగడమే తెలంగాణ కల్చర్ మీరు తాగండి డ్రగ్స్కి అలవాటు కాండి కు పోండి ఈ హైదరాబాద్లో ఉన్న మిడిల్ క్లాసు అప్పర్ మిడిల్ క్లాస్ పిల్లలు కూడా పబ్బులకు పోతున్నారు ఈ పేద పిల్లలు ఏం చేస్తున్నారు తాగుడుకు డబ్బులు లేక ఈ వైట్నర్ ఉంటుంది కదా మనం వైట్నర్ చెరిపేసే ఆ వైట్నర్ తాగి చచ్చిపోతున్నారు ఇలా మీరు ఒక వెయ్యి మంది యూత్ సర్వే చేస్తే చాలా మందికి తాగుడు అలవాటు అయ్యి లివర్ ఖరాబ్ అయినాయి కిడ్నీలు ఖరాబ్ అయినాయి ఒకవైపు ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది భవిత తెలంగాణ భవిత అంతా మత్తుకు బానిసాయి కుటుంబ జీవనం మొత్తం చిన్నాభిన్నం అవుతుంది మేడం మా నాన్ననో మా అన్ననో తాగుడికి అలవాటైతే కుటుంబం వాడు సంపాదించి ఐదు వందలు వెయ్యి రూపాయల కూలిలో సగం డబ్బులు తాగుడికి వాళ్ళ పిల్లలు ఏం చదువుకుంటారు వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏంది ఇప్పుడు కేసీఆర్ గారికి తెలుసు కదా తాగుడు ఎంత ఎంత కుటుంబాన్ని నాశనం చేస్తుందో మరి ఇలా ప్రజలను తాపించి ప్రజలను ఊగిపించి ప్రజలను మత్తులో పెట్టి మనం అభివృద్ధి చేయడం అభివృద్ధ ఏది తెలంగాణ మోడలు నా తాగుబోతుల తెలంగాణనా తెలంగాణ మోడలు ఇలా ఇరవై ఏడు వేల కోట్ల డ్రగ్స్ మొన్న కా కాకినాడ పోర్టు నుంచి ఆంధ్ర తెలంగాణకు వచ్చినాయండి అంటే ఇప్పుడు మొన్నటిదాకా డబ్బులు ఇచ్చారు మందు సీసా ఇచ్చిర్రు ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో ఈ రాజకీయ పార్టీలు డ్రగ్స్ కూడా ఇస్తారు వాళ్ళ అధికారంలో రావడం కోసం మందు ఇస్తారు బిర్యానీ ఇస్తారు ఏదైనా ఇస్తారు మొన్న గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్లో ఇరవై ఎనిమిది శాతం ఓట్లతో డెబ్బై రెండు శాతం వచ్చిన వాళ్ళు ఏమో ఎమ్మెల్సీ కాలేదు గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ లో దారుణం చదువుకున్న యువతకి మార్నింగ్ బ్రేక్ఫాస్టు లంచ్ డిన్నర్ పెట్టి మూడు రోజులు క్యాంపులు నడిపిరు వీళ్ళు కోరుకున్న మందు తాగినంత తాగుడు చికెను మటన్ ఇంకా ఆ ఎలక్షన్స్ కూడా అలా అయిపోతే ఇంకేం మాట్లాడతాం మనం ఇప్పుడు నాకు నిజంగా బాధ అనిపిస్తుంది మనము రోజు రోజుకి నాగరికత సమాజంలో ప్రజల బలహీనతల మీద మనం గెలిచేటోడు నాయకుడు వీళ్ళొక పరిపాలకులా అంటే దౌర్భాగ్యం అనిపిస్తుంది ఇలా అన్ని రాజకీయ పార్టీలు సిగ్గుతో తలదించుకోవాలి ఒక గాడిద కొనాలంటే ఇవాళ ముప్పై వేలు నుంచి యాభై వేలు మీరు అష్టవోటపురము ఆ ఏరియాలో మన రజకులు గాడిదతోటి బరువులు మోపిస్తే ఒక మంచి గాడిద కొనాలంటే కూడా లక్ష రూపాయల వరకు ఉంది గాడిద పాలకి చాలా డిమాండ్ ఉంది ఒక మేక పిల్ల కొనాలంటే కూడా ఇలా మూడు వేల నుంచి పదివేల వరకు ఉంది ఒక పిల్ల కొనాలంటే పదివేల నుంచి లక్ష రూపాయలు ఉంది అలాంటిది ఓటర్ని గాడిద కన్నా కుక్కపిల్ల కన్నా మేకపిల్ల కన్నా దారుణంగా ఒక ఐదు వందల రూపాయలు ఒక సారా సీసాను ఒక మటన్ బిర్యానీ ఇచ్చి ఐదు వందల రూపాయలు ఇస్తే రోజుకి వాళ్ళు ఇచ్చేది ఇరవై ఏడు పైసలు సార్ ఈ రోజు పోయింది కదా సార్ ఐదు వేలు ఇస్తున్నారు మునుగోడులో ఒక కుటుంబంలో ఆ ఊర్లో కొన్ని ఓట్లు తక్కువ వచ్చేటట్టు అధికార పార్టీకి ఒక పది పదిహేను ఓట్లు కొనడానికి ఒక్కొక్క ఓటుకి నలభై వేలు యాభై వేలు కూడా ఇచ్చారు యాభై వేలు మనకి ఇచ్చి ఐదు వేలు ఇచ్చి మనం అమ్ముకుంటే ఓటు అమ్ముకుంటే ప్రజలు మేలు కొనాలి ఇప్పుడు మోసం చేసేటోడు ఎప్పుడూ ఉంటాడు మోసపోయేటోడితే తప్పు ఒకసారి మోసపోతాం రెండుసార్లు మోసపోతాం కాబట్టి ప్రజలారా మేల్కోండి మీ పిల్లల భవిష్యత్తు ముఖ్యమా మీ అమ్మమ్మకో నాయనమ్మకో రెండు వేల పెన్షన్ ముఖ్యమా ఇక నలభై లక్షల మంది యువతకు ఉద్యోగాలు వస్తే నాకు ఒక గవర్నమెంట్ ఉద్యోగం వస్తే నా కుటుంబంలో నా కుటుంబం మూడు తరాలు బాగుపడుతుంది కదా ఒక కానిస్టేబుల్ ఉద్యోగం వస్తేనే ఆ కుటుంబంలో ఒక భరోసా ఉంటుంది ఒక గౌరవం అనిస్తుంది సామాజిక గౌరవం అలాంటిది ఎలక్షన్ల సమయంలో వాడిచ్చే కళ్ళు సీసాకో బీరు సీసాకో మత్తు మందుకో మటన్ బిర్యానీకో ఆశపడితే గొర్రెల కన్నా మన పందుల కన్నా కుక్కల కన్నా గాడిదల కన్నా దారుణంగా విలువ ఉంటుందా అంటే ఓటు విలువ మనము ఎప్పుడైతే మన ఓటు అమ్ముకుంటామో అప్పుడు మనం ప్రశ్నించే తత్వాన్ని కోల్పోతాం దయచేసి విద్యార్థులారా రచయితలారా కౌలారా తెలంగాణ ప్రజలారా మీ ఓటును అమ్ముకోకండి మీ ఓటు అనేది రాజ్యాంగం కల్పించిన పవిత్రమైన ఒక బ్రహ్మాస్త్రం కరెక్ట్ వాడు ఐదు వేలు కాదు ఒక తెలంగాణ బడ్జెట్ సంవత్సరానికి మూడు లక్షల కోట్లు దాదాపు ఈ పది సంవత్సరాల్లో ముప్పై లక్షల కోట్లు ముప్పై లక్షల కోట్ల బడ్జెట్ ఎక్కడికి పోయిందని అడగండి సరాసరి మేము మునుగోడు ఎలక్షన్ ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తే ఒక్క ఓటర్కి రావాల్సింది ఐదు లక్షల యాభై వేలు రావాలి ఒక్క ఓటర్కి ఈ ముప్పై లక్షల కోట్ల అభివృద్ధిలో ఐదు లక్షల కోట్లు అప్పులు చేసారు అప్పు మీ తల మీద లక్ష యాభై వేలు చేసారు మీకు రావాల్సిన ఐదు లక్షల కోట్లు ఇవ్వకుండా ఎవరైతే లాభాలతో ఉన్న రాష్ట్రాన్ని నష్టాల్లోకి నెట్టేశారో ఆ నష్టాలు మీకే సంబంధం మిగతా ప్రజలకు సంబంధం ఒక చాలా మంచి ప్రశ్న అడిగారు మునుగోడు ఎలక్షన్స్ అప్పుడు ఒక తొమ్మిదో తరగతి అబ్బాయి సోషల్ మీడియాలో క్వశ్చన్ అడిగింది ఇప్పుడు మా గ్రామంలో ఇంత మంది ఉన్నారు మరి మీరు తెచ్చిన అప్పు ఇన్ని లక్షల కోట్లని చెప్తున్నారు నేను డివైడ్ చేస్తే మా ఊరికే దగ్గర దగ్గర వెయ్యి కోట్ల దాకా రావాలి ఒక్కొక్క నియోజకవర్గానికి దాదాపు వెయ్యి కోట్లు రావాలి మా గ్రామానికి ఒక ఇరవై కోట్లు రావాలి మరి బ్యాంకు మేనేజరు బ్యాంకులో అప్పులు ఇచ్చినప్పుడు ఆ బ్యాంకు మేనేజర్ని పనిష్ చేస్తున్నారు అప్పు తీసుకున్నవాడు అప్పు కట్టకపోతే వాడి ఆస్తులు వేలం వేస్తున్నారు బ్యాంకు మేనేజర్ ఇంక్రిమెంట్లు కట్ చేస్తున్నారు మరి ఇలా ఐదు లక్షల కోట్ల అప్పు తెచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రేపు అధికారం పోతే ఆయన వెళ్ళిపోతాడు ఆయన ఫామ్ హౌస్ లో మూడు వందల ఎకరాలు ఆయన ఉంటాడు వాళ్ళు రాజభోగాని అనుభవిస్తారు మరి ఐదు లక్షల కోట్ల అప్పు చేసినందుకు వాళ్ళు ఎవరైనా సరే ప్రధానమంత్రి కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు పాలకులకి అంటే ప్రజల నెత్తిన తాకట్టు పెట్టి మీరు ఇష్టం వచ్చినట్టు అప్పులు చేస్తే అంటే జవాబుదారీతనం ఉండదా ఒక లక్ష రూపాయలు అప్పు తీసుకుంటేనే కట్టకపోతే బ్యాంకు వాళ్ళు మనకి ఊర్లలో డబ్బు వాయించి మన పరువు తీస్తారు వాడు రైతు ఐదు వేలు కట్టకపోతే ఆత్మహత్య చేసుకునే విధంగా చేస్తారు ఈ లక్షల కోట్లు అప్పులు చేసిన పాలకులను ఏమనాలి ప్రజలారా ఆలోచించండి ఈ ప్రజాస్వామ్యం అనే ముసుగులో మనం ప్రశ్నించకుండా ఉన్నంత కాలం ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే పరిపాలించాల్సిన ప్రజాస్వామ్యంలో వీళ్ళు ప్రజా సేవకులు మనం ఎంచుకున్న ప్రజాప్రతినిధులు అంటే మన సేవకులు ఓటు వేయడానికి అడిగేటప్పుడు మన ఇంటికి వచ్చి వంగి వంగి నమస్కారాలు పెడుతూ మన పిల్లల ముడిగడుగుతూ మన ఇళ్ళలో ఇస్త్రీ చేస్తూ మనం ఏ పని చెప్తే ఆ పని చేస్తూ ఓట్లు అడుక్కుంటారు కదా మనం ఓటేసిన మనం మనం వాడికి బిచ్చమేస్తున్నాం మన ఓట్లో బిచ్చంతో పుట్టిన ఈ ఈ ప్రజాస్వామ్య ఎమ్మెల్యే ఎమ్మెల్యే కాగానే ఇద్దరు గన్మెన్లు వస్తారు నాలుగు బుగకారులు వస్తాయి మనని కలవకుండా ఉంటారు ఏ ఓటు అనే అడుక్కున్న ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు మన బిచ్చంతో ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు మన మీద పెత్తనం చేస్తారు ఇప్పుడు మన ఇంట్లో పనిచేసే పని మనిషి మనకే లంచం ఇచ్చింది అనుకోండి ఇప్పుడు మనం పని మనిషికి ఒక ఐదు వేలో రెండు వేలో ఇస్తాం ఆ పని మనిషే మనకి రివర్స్ ఒక ఐదు వేలు ఇచ్చి పని మనిషి పెత్తనం చేస్తుందా మనం పెత్తనం చేస్తామా ఇలా వీళ్ళంతా మన పని మనుషులు మన ప్రజా సేవకులు మన ప్రజాప్రతినిధులు మన జీతగాళ్ళు వాడు ఎలక్షన్ సమయంలో ఇచ్చే మందు సీసాకో మటన్ ముక్కకో మటన్ బిర్యానీకో ఐదు వేలకు అమ్ముడు పోతే మన ఇంట్లో పని మనిషి పెత్తనం చేసినట్టే గుర్తుపెట్టుకోండి వీళ్ళు ప్రజాప్రతినిధులు ప్రజాప్రతినిధులు కాకముందు వీళ్ళ ఆస్తులు ఎంత వీళ్ళ లైఫ్ స్టైల్ అయింది ప్రజాప్రతినిధులు అయినాక ఫామ్ హౌజ్లు బిల్లాలు కార్లు రోడ్డు మీద పోవడానికి ఒక కారు పైన తిరగడానికి ఒక చార్టర్డ్ ఫ్లైట్లు స్లిప్పర్లు కూడా గతి లేనోళ్ళు ఇలా తెలంగాణ ఉద్యమంలో నాకు అందరూ వీళ్ళ పుట్టు పూర్వత్రాలు డిఎన్ఏ ఆర్ఎన్ఏ మొత్తం తెలుసు అవన్నీ బయటకు చెప్తే వీళ్ళ గురించి మాట్లాడితే మన నోర్లు ఖరాబ్ అవుతాయి వింటే చెవులు ఖరాబ్ అవుతాయి ఇక నేను ఎందుకంటే ఒక పరిమితికి మించి మాట్లాడకూడదు కాబట్టి చదువుకున్నవాడిగా వీళ్ళ రహస్యాలు మొత్తం కనుక బయట పెడితే వీళ్ళు కాళేశ్వరం డ్యామ్లో పోయి కట్ట కట్టకట్టుకొని సిగ్గు తప్పినోడుకి సుఖం ఎక్కువ అనుకోకండి ప్రజలు తూతూ తూ అని ఉద్యమం స్టార్ట్ చేస్తారు ప్రజల్లో ప్రజల గుండెల్లో ఉండేటోడు నాయకుడు అవుతాడు పదవుల్లో ఉండేటోడు నాయకుడు కాదు నాయకుడు అనేటుడు ఉంటే జైల్లో ఉండాలి లేకపోతే జనం గుండెల్లో ఉండాలి లేకపోతే ప్రజల మధ్య ఉండాలి తప్ప ఫామ్ హౌజుల్లో విల్లాలల్లో ప్రగతి భవన్లల్లో ఎక్కడో బుర్జు ఖలీఫా మీద బిల్డింగ్లు కట్టుకుంటే కాదు ప్రజల గుండెల్లో ఉన్న నాయకుడు జీవితాంతం ఉంటాడు చనిపోయినాక కూడా బతుకుతాడు నాయకుడు అనేటోడు ఏదో ఇవాళ పదవి ఉన్నప్పుడు ఉంటారు పదవి కదా కానీ ఇప్పుడు మన సోకాడ్ లో ఛానల్స్ అందరూ చేసే సర్వేలో అందరూ చెప్పేది అంటే కమింగ్ ఎలక్షన్స్ కూడా పర్టికులర్ పార్టీయే వస్తుంది పక్కగా అంటే జనాలు మళ్ళీ అదే పద్ధతిలో ఓటు వేస్తారని అంటారా నిర్దేశ ప్రకారం డెమోక్రసీలో ఏమేదంటే మేడం సింపుల్ మెజారిటీ వంద ఓట్లలో యాభై ఒక్క ఓట్లు వచ్చినోడు ఎమ్మెల్యే అవుతున్నాడు నలభై తొమ్మిది ఓట్లు రానోడు ఎమ్మెల్యే కావట్లేదు అంటే ఒక్క ఓటుతో కూడా గెలుస్తున్నారు ఒక్క ఓటు కూడా కీలకం గుర్తుపెట్టుకోండి కేటీఆర్ గారు మొట్టమొదటి అమెరికా నుంచి వచ్చి సిరిసిల్లలో పోటీ చేసినప్పుడు నూట ముప్పై ఒక్క ఓట్లతో మెల్లి అయ్యిండు ఆ పోస్టల్ బ్యాలెట్లతోటి మరి మీరు వేసే ప్రతి ఓటు కూడా మీ పిల్లల మూడు తరాల భవిష్యత్తును నిర్ణయం చేస్తుంది ఇప్పుడు సర్వే చేస్తే ఈరోజు నేను వచ్చేటప్పుడు నాకు సర్వే చేస్తే టిఆర్ఎస్ పార్టీలో వంద మందిలో డెబ్బై మంది వ్యతిరేకిస్తున్నారు అన్ఎంప్లాయిడ్ యూత్ వ్యతిరేకిస్తున్నారు నిరుద్యోగులు వ్యతిరేకిస్తున్నారు పేపర్ చదివేటోడు టీవీ చెప్పేటోడు అక్షరం విలువ తెలిసిన ప్రతి ఒక్కరు వ్యతిరేకిస్తున్నారు కేవలం మన తాతకో మన అమ్మమ్మకో ఒక రెండు వేల పెన్షన్ ఇచ్చి ఈ రైతు బంధు కింద ఒక ఐదు వేల రూపాయలు ఇచ్చి సంక్షేమ పథకాల పేరుతో ఓట్లు కొనుక్కునే ప్రభుత్వాలు వచ్చినాయి కేవలం థర్టీ పర్సెంట్ ఓట్లతోటి ఈ డెబ్బై శాతం ఓట్లు కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయి ఈ ముప్పై శాతం ఓట్లతోటి ఆయన మ్యాజిక్ చేయాలని చూస్తున్నాడు కేసీఆర్ గారు ఇప్పుడు ఒక త్రిశూల వ్యూహంతో రాబోతున్నాడు ఎప్పుడు కూడా కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఏం చెప్తున్నారు వంద సీట్లు వస్తాయి వంద సీట్లు వస్తాయని చెప్తున్నారు ఆ వంద సీట్ల సీక్రెట్ ఏంటంటే దయచేసి ప్రజలారా గమనించండి నేను పక్కా ఇన్ఫర్మేషన్తో అథెంటిక్గా చెప్తున్నా దీని మీద ఓపెన్ ఛాలెంజ్ కేసీఆర్ గారు చేయబోయే వ్యూహం ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే కావాలనుకుంటారు ఉదాహరణకి మా కొత్తగూడెం నియోజకవర్గం అనుకుందాం మీరు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే కావాలనుకుంటారు నేను ఎమ్మెల్యే కావాలనుకుంటా ఇద్దరికైతే టికెట్ రాదు కదా ఒకరికే టికెట్ వస్తుంది మీకు టికెట్ వస్తుంది మీకు సర్వేలో మంచి ఉండి మీకు టికెట్ వస్తుంది నాకు రాకపోతే నా ఇరవై సంవత్సరాలు కష్టపడ్డందుకు నాకు టికెట్ రాలేదనే కోపంతో నేను మీకు నా మొదటి శత్రువు కేసీఆర్ కాదు మీరే నా శత్రువు నాకు ఇరవై సంవత్సరాలు నేను పాలిటిక్స్లో ఉంటే నాకు కూడా ఒక వెయ్యి ఓట్లో నా సామాజిక వర్గం ఓట్లో ఒక ఐదు వేల ఓట్లు ఉంటాయి కదా ఈ కేసీఆర్ వ్యతిరేక ఓటును చేల్చడం కోసం ఏ ఏ పార్టీలో టిక్కెట్లు రాలేదో వాళ్ళని ఇప్పుడే ఐదు కోట్లు పది కోట్లు ఇచ్చేసి ప్రతి పార్టీలో ఒక ఐదు ఆరుగురు ఎంచుకుంటున్నాడు ఆయన కాంగ్రెస్ పార్టీలో టిక్కెట్లు రావడానికి అవకాశం ఉన్న వాళ్ళు ఎవరు టికెట్ రాని అవకాశం ఉన్నాడు ఏబీసీ ప్రతి నియోజకవర్గంలో ఒక ఐదు ఆరుగురు ఉంటారు ఎమ్మెల్యే కావాలనుకున్నాళ్ళు ప్రతి పార్టీలో పొటెన్షియల్ క్యాండిడేట్లు ఈ టికెట్ రానంలో ఒక ఐదు కోట్లు పది కోట్లు ఇచ్చి ఎలక్షన్ టైంలో ఇండిపెండెంట్ గానో కుల సంఘం నుంచో చిన్న చితిక పార్టీల నుంచి పోటీ చేయించి ఈ కాంగ్రెస్ టిఆర్ఎస్ వ్యతిరేక ఓటు సెవెంటీ పర్సెంట్ ఉంది కదా దాన్ని చీల్చడం అనేది మొదటి వ్యూహం సెకండ్ వ్యూహం బీజేపీ పార్టీలో హిందుత్వ ఓటు బ్యాంకు ప్రతి కాన్స్టెన్స్ ఐదు వేలు నుంచి పదివేలు ఇరవై వేలు బండి సంజయ్ గారు వచ్చినాక కొంత పెరిగింది ప్రతి దగ్గర కూడా బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఉదాహరణకి వరంగల్ వెస్ట్ సీటు వరంగల్ ఈస్ట్ ఈస్ట్ నన్నపునే రవీందర్ అని ఉన్నాడు నన్నపునే నరేందర్ ఆయన ఓడిపోతాడని సర్వే రిపోర్ట్లో వచ్చిందనుకోండి అక్కడ ఎర్రబల్లి దయాకర్ రావు గారి తమ్ముడిని బీజేపీలోకి పంపించి ఎర్రబల్లి దయాకర్ రావు గారి తమ్ముడికి కొంచెం ఇమేజ్ ఉంది ప్లస్ హిందుత్వ ఓటు బ్యాంక్ ఉంది బీజేపీ క్యాండిడేట్ గెలిపియాలి గెలిస్తే బీఆర్ఎస్ కూడా గెలవాలి లేకపోతే ఎక్కడ బీజేపీ గెలవడానికి అవకాశం ఉంటే అక్కడ బీజేపీ క్యాడినెట్ గెలిపియ్యాలి ఇట్లా ఒక పది పదిహేను సీట్లు ఐడెంటిఫై చేసిండు కాంగ్రెస్ గెలవడానికి అవకాశం ఉన్న నలభై నలభై ఐదు సీట్లలో ఇద్దరు ముగ్గురిని పెట్టి వ్యతిరేక ఓటు చేతాడు కేసీ ఇంకొకటి మూడో ప్లాన్ ఏంటంటే ఇలా ఖమ్మంలో యాదవ్ల ఓట్లు ఒక ముప్పై వేలు ఉన్నాయి కొత్తగూడెంలో మున్నూరు కాపు ఓట్లు ఒక యాభై వేలు ఉన్నాయి ఈ మునూరు కాపు కుల సంఘం నుంచి ఒక ఇద్దరిని పోటీ చేపిస్తాడు ఓకే అంటే ఈ డెబ్బై శాతం టిఆర్ఎస్ కి వ్యతిరేకంగా ఉన్న ఓటు బ్యాంకుని చీల్చడమే కేసీఆర్ చేయబోయే త్రిశూల వ్యూహం ఫస్ట్ కాంగ్రెస్ పార్టీలో బిఫాములు కావాలని ఆశపడే ఆశావాహులను పట్టుకోవడము ప్రతి పార్టీలో కోవర్టులు ఇన్ఫార్మర్లు ఇవాళ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి పాలన చేయట్లేదు ఆయన ఫామ్ హౌస్ లో ప్రగతి భవన్ కూర్చోని ఎప్పుడు ఒక బోర్డు వేసుకొని అర్థమేటిక్ అద్భుతమైన ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ట్వంటీ ఫోర్ అవర్స్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ రాజకీయ క్రీడ చేయడంలో కేసీఆర్ నిలిచిన రాజకీయ నాయకులు లేడు ఎవరు అవునన్నా కాదన్నా తెలంగాణ సామాజిక రాజకీయ సాంస్కృతిక భౌగోళిక భౌతిక పరిస్థితుల మీద కేసీఆర్ గారికి ఉన్న పట్టు కేసీఆర్ గారేమో తన తెలివితేటలతో బద్మాషగిరి చేస్తుంటే మిగతా రాజకీయ నాయకులు బేవకుంపులు అవుతున్నారు ఇది అనకూడదు కానీ అసలు ఏ రాజకీయ నాయకుడికి కనీసం కేసీఆర్ వేసి ఎత్తుగడ కూడా తెలవట్లేదు మేడం ఎంత దౌర్భాగ్యం అంటే గత తెలంగాణ ఉద్యమం సమయంలో కేసీఆర్ గారి చుట్టే తిప్పుకున్నాడు రాజకీయం అమెరికాలో ఉన్నాడు అయినా అనకాపాల్లో ఉన్నాడైనా కేసీఆర్ గురించి మాట్లాడకుండా లేకుండా పోయారు తెలంగాణ అమెరికాలో ఉన్నాడు కూడా కేసీఆర్ గురించి మాట్లాడుకున్నారు కాఫీ టేబుల్ మీద తెలంగాణ వచ్చినాక కూడా తన చుట్టే తిప్పుకుంటున్నాడు కేసీఆర్ తాను గెలవబోయే ఆటలోకి వాళ్ళని ఆహ్వానిస్తున్నాడు వీళ్ళేమో అమాయకుల్లాగా పోయి పద్మవ్యూహంలో చిక్కుకొని అభిమానులాగా ఓడిపోతున్నారు కాబట్టి రాజకీయ పార్టీ నాయకులారా మీరు కేసీఆర్ గారిని ఓడించాలంటే కేసీఆర్ గారి కన్నా ఎక్కువ కష్టపడాలి కేసీఆర్ గారి కన్నా ఎక్కువ తెలంగాణని ప్రేమించాలి కేసీఆర్ని తిడితే కవితని తిడితేనో జై శ్రీరామ్ అంటేనో వందే మాతరం అంటేనో భారత్ మాతాకి జై అంటేనో ఓట్లు రావు తెలంగాణ సమాజం ఒక డిఫరెంట్ సమాజము ఇక్కడ మెజారిటీ ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీలు తొంభై శాతం పైగా పేద ప్రజలు సబ్బండ వర్గాలు వాళ్ళు ప్రేమిస్తే ప్రాణమిస్తారు ఒక్కసారి తిరుగుబడితే దాకానే పోతారు కాబట్టి రాజకీయ పార్టీ నాయకులరా మీరు బేకుఫుల్ కాకండి మీరు నిజంగా కేసీఆర్ని ఓడించాలనుకుంటే తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణమైన ఎజెండా తీసుకురావాలి ఇలా బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నారో అది పెట్టాలి తప్ప ఎక్కడో ఢిల్లీలో కూర్చున్న అమిత్ షా గారు మోడీ గారు వాళ్ళు ఎవరైనా మనుషులే ఎవరికైనా బ్రెయిన్కి ఉండే లిమిటెడ్ పవర్ ఉంటుంది మాకు నేనే మేధావిని నాకు తెలిసిందే ప్రజలు అమలు చేయాలంటే తెలంగాణ ఎడ్డి తెలంగాణ కాదు గుడ్డి తెలంగాణ కాదు ఇక్కడ అన్ని రకాల భావజాలాలకి అన్ని రకాల సిద్ధాంతాలకి నిలయం తెలంగాణ అనేది తెలంగాణ ప్రజలు పేద పేదోళ్ళు కావచ్చు కానీ రాజకీయంగా చాలా చైతన్యవంతులు దయచేసి మన రేవంత్ రెడ్డి అన్న సీఎం కావాలనుకుంటున్నాడు వాళ్ళు భర్తి విక్రమార్క సీఎం కావాలనుకుంటున్నాడు ఇంకా వాళ్ళ పార్టీలో ముప్పై మంది సీఎంలు కావాలనుకుంటున్నారు కేసీఆర్ కన్నా అద్భుతంగా మీరు తెలంగాణ సమాజాన్ని ఆకట్టుకోండి ఇలా బండి సంజయ్ గారు కానీ ఈటల రాజేందర్ కానీ లేకపోతే కిషన్ రెడ్డి గారు కానీ ఎవరైనా ఇప్పుడు మా మేమే ముఖ్యమంత్రులు కావాలనుకోవట్లే ఎమ్మెల్యేలు కావాలనుకోవట్లే కేసీఆర్ కన్నా బెటర్ పాలన కావాలి కదా ఇలా ఇంత మాట్లాడినా కూడా కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి కూడా కనబడుతుంది ఆప్టిక్స్ ఇలా కేసీఆర్ గారు శాంపిల్ గవర్నమెంట్ అభివృద్ధి అనగానే అక్కడ ఆకాశ ఆర్మాలు వెస్ట్ సైడ్ ఆప్టిక్స్ పాలిటిక్స్లో ఎప్పుడు కూడా సిచ్యువేషను ఈక్వేషను ఆర్టికులేషన్ ఇంపార్టెంట్ ఇలా సిచ్యువేషన్ కేసీఆర్కి వ్యతిరేకంగా ఉంది అవునన్నా కాదన్నా ఆ సిచ్యువేషన్కి తగ్గట్టు వీళ్ళ దగ్గర పొలిటికల్ ఈక్వేషన్ లేదు సిచ్యువేషన్ ఈక్వేషన్ సెట్ అయితే ఆర్టికులేషన్ ఉంటుంది ఇవాళ ఆర్టికులేషన్లో లో ఇప్పటికీ కూడా కేసీఆర్ గారు ముందంజలో ఉన్నారు కేటీఆర్ గారు అద్భుతంగా మాట్లాడతారు కవిత అద్భుతంగా మాట్లాడుతుంది హరీష్ రావు గారు అద్భుతంగా మాట్లాడతారు కనీసం వాళ్ళ స్థాయిలో వీళ్ళు ఎక్ససైజ్ చేయాలి కదా తెలంగాణ గురించి చెప్పారు కరెక్టే బా మిగతాది ఇప్పుడు తెలుగుదేశం కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ వీడి పరిస్థితి ఏమిటంటారు మీ ప్రకారం అసలు వాస్తవానికి తొమ్మిదేళ్లలో ప్రతిపక్షాలు బలంగా లేకపోవడం వల్లనే కేసీఆర్ గారు ఏం చెప్తే అది నడుస్తుంది ప్రజాస్వామ్యంలో పాలించే పక్షానికి అధికార పక్షానికి ఎంత పాత్ర ఉంటుందో ప్రతిపక్షం కూడా అంతే పాత్ర ఉంటుంది ప్రతిపక్షం యాక్చువల్ యాక్చువల్గా డెమోక్రసీలో షాడో గవర్నెన్స్ అనేది ఉంటుంది ఇప్పుడు విద్యాశాఖ మంత్రి ఒక పాలసీ తీసుకొస్తే ప్రతిపక్ష పార్టీలో కూడా ఒక విద్యాశాఖ గురించి మాట్లాడే షాడో గవర్నెన్స్ ఉంటుంది విద్యాశాఖలో ఇప్పుడు టీఆర్ టీఆర్ఎస్ పార్టీలో సబితా ఇంద్రారెడ్డి గారు విద్యాశాఖ మంత్రి బీజేపీలో కాంగ్రెస్లో అన్ని పార్టీలో కూడా విద్యాశాఖ మీద ఒక పాలసీ ఎక్స్పర్ట్ ఉండాలి అట్లా ప్రతి రంగం మీద ఎంతమంది మినిస్టర్లు ఉంటే అంతమంది ఎక్స్పర్ట్స్ ఉండాలి అప్పుడే లూప్ షాడో గవర్నెన్స్ లేకపోవడం వల్లనే ఇంత లూప్ హోల్స్ వచ్చినాయి ఇప్పుడు దౌర్భాగ్యం ఏంటంటే మన రాను చదువుకున్న వాళ్ళు మేధావులు తెలుగు కళ్ళ వాళ్ళు ఎవరు కూడా రాజకీయాలకు దూరంగా ఉండడం తోటి ఈడియట్స్ స్కౌండ్రల్స్ దేనిలో పనికి రాను వాళ్ళు రాజకీయాల్లోకి రావడంతో ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ దిగజారుతుంది మొత్తం దేశవ్యాప్తంగా కూడా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశము లిఖిత రాజ్యాంగంలో అతిపెద్ద లిఖిత రాజ్యాంగమైన భారత రాజ్యాంగం గురించి ఎవరికీ తెలియదు రాజ్యాంగం ఒకటి రాజకీయ పార్టీలు చేస్తున్నది అసలు రాజ్యాంగాన్ని స్కూల్లో సిలబస్ పెట్టాలి పీజీ డిగ్రీ ప్రతి కోర్సులో కూడా రాజ్యాంగం పెట్టాలి అసలు మనం విద్యా వ్యవస్థ గురించి మాట్లాడుకుంటే విఠల్ గారు చాలా పెద్ద టాపిక్ సముద్రం అంత టాపిక్ అది ఈ రోజున ఏం చదువుతున్నారో అది వాడి జీవితానికి పనికి రావట్లేదు ఎంత చదివినా అంత పెద్ద సర్టిఫికెట్ ఉన్నా వాడికి స్కిల్ లేదు లేదంటే ఉద్యోగం రావట్లేదు ఎంత మంది యూత్ ఉద్యోగాలు లేకుండా లిటరలీ రోడ్ మీద ఉన్నారు అని అంటే మనం ఒక సామెత ఉండదు చదువుకున్నవాడు కన్నా ఏదో నయం అన్నట్టు ఎందుకు వచ్చిందంటే చదువు అనేది నాలెడ్జ్ ఇస్తుందా ఇన్ఫర్మేషన్ ఇస్తుందా విజ్డమ్ ఇస్తుందా జ్ఞానం అనేది మన అనుభవంతో వస్తుంది విజ్ఞానం అనేది చదువుకుంటే వస్తుంది ఆ స్థిత ప్రజ్ఞత అనేది ఇప్పుడు వన్ ఇయర్ ఈటింగ్ వన్ అవర్ వామిటింగ్ ఎవడెక్కువ వామిటింగ్ చేసుకుంటే వాళ్ళు డిస్టింగ్క్షన్ గోల్డ్ మెడలిస్ట్ అసలు సివిక్ సొసైటీతో సంబంధం నేను చదువు నేను ఇప్పుడు ఐఐటీలో గోల్డ్ మెడలిస్ట్ కావచ్చు మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావచ్చు మన చుట్టూ ఉన్న సమాజం గురించి పట్టించుకోకుండా మనం ఏ విధంగా ఎదుగుతాం ఇప్పుడు మన సమాజ మ్యాని హ్యూమన్ బీయింగ్ సోషల్ యానిమల్ కదా ఈ సామాజిక శాస్త్రాలన్నింటినీ కూడా కుట్రపూరితంగా చంపేశారు చదువు అంటే ఇంజనీరు డాక్టరు డాలర్ డ్రీమ్స్ పేరుతో అసలు హ్యుమానిటీస్ కోర్సు లేకుండా ఏ నాగరిక సమాజము వికాసం చెందదు ఎకనామిక్స్ కానీ సోషియాలజీ కానీ ఆంథ్రోపాలజీ కానీ సోషల్ సైన్సెస్ని ఉద్దేశపూరితంగా క్యాపిటలిస్టిక్లు చంపేస్తున్నారు హయ్యెస్ట్ ఎకనామిక్స్ అనేది మదర్ ఆఫ్ ఆల్ సోషల్ సైన్సెస్ ఎవడు కావాలి పాలకుడు ఎవడు రాజకీయ నాయకుడు కావాలంటే అన్ని రంగాల్లో అవగాహన ఉన్నవాడు ఇప్పుడు ఒక ఎమ్మెల్యే అంటే రెండు లక్షల మంది ప్రజల సమస్యలు పరిష్కరించాలి ఒక ముఖ్యమంత్రి అంటే నాలుగు కోట్ల మంది ప్రజల సమస్యలు పరిష్కరించాలి దేనిలో పనికిరాని స్క్రాప్ అంతా రాజకీయాల్లోకి వచ్చేసి మర్డర్లు చేసేటోళ్ళు రియల్ ఎస్టేట్ మాఫియాదారులు లేకపోతే ఈజీగా ఎందుకు అందరు రాజకీయాల వైపు వస్తున్నారు దేనిలో పనికిరాని వాళ్ళు అంటే దీనికి అర్హత లేదు ఎవడైనా జైల్లో కూర్చొని కూడా వాడు ఎమ్మెల్యే కావచ్చు ఎంత విచిత్రమైన డెమోక్రసీ అంటే గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో పోటీ చేయాలనుకునేటోడు గ్రాడ్యుయేట్ కావాల్సిన అవసరం లేదు ఓటర్ మాత్రం గ్రాడ్యుయేట్ కావాలి ఇప్పుడు నేను గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో పోటీ చేయాలనుకుంటే నేను గ్రాడ్యుయేట్ కావాల్సిన అవసరం లేదు ఎవరైనా గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో పోటీ చేయొచ్చు అభ్యర్థి కూడా ఉండాలి విచిత్రం నాకు కూడా మనకు తెలుసు ఓటేసేటోట్ మాత్రం గ్రాడ్యుయేట్ ఉండాలి జైల్లో ఉండి కూడా నేను ఓటేయచ్చు జైల్లో ఉండి కూడా రెండు రెండు ఎమ్మెల్యే రెండు ఎమ్మెల్యేలకు పోటీ చేయొచ్చు ఎమ్మెల్యేకి పోటీ చేయొచ్చు ఎంపీకి పోటీ చేయొచ్చు ఒక అటెండర్కి ఉండాల్సిన అర్హత కూడా మన పాలకుడికి లేకపోతే మార్చుకోవాలి కదా మనము ఇప్పుడు వరల్డ్ అంతా మారుతుంది కదా ఇప్పుడు ఇలా ఎన్ని విమర్శించినా కూడా కేటీఆర్ గారు మాట్లాడుతుంటే అద్భుతంగా ఇంగ్లీష్లో మాట్లాడుతుంటారు ఆయన ఎక్స్పోజర్ తోటి కొంతవరకు కొంత వాళ్ళ నాన్న ఇచ్చిన ఫ్రీడంలో కొంత గొప్ప చేస్తున్నాడు కేసీఆర్ గారు పూర్తి ఫ్రీడమ్ ఇయ్యారు ఎవరికి ఏడు ఆయన కేటీఆర్ ఏడు కవితకి ఏడు హరీష్ రావు ఏడు కేటీఆర్ గారు చేసిన కాంట్రిబ్యూషన్ కూడా మనం మెచ్చుకోవాలి అంటే ఒక ఎడ్యుకేటెడ్ అయ్యి విదేశాల్లో చూడడం వల్ల కనీసం ఐటీ రంగంలో ఎక్స్పోర్ట్స్ పెరిగినాయి ఐటీ మినిస్టర్ చదువు ఐటీ గురించి తెలవకపోతే ఎట్లా కేటీఆర్ గారికి ఐటీ గురించి తెలవడము బయోటెక్నాలజీ గురించి తెలవడం వల్ల కనీసం ఐటీ రంగంలో ఇలా మనం బెంగళూరుని ఢీకొట్టుకున్నాం ఏ కి ఆ మినిస్టర్ మీద ఉండాలి కదా విద్యాశాఖ మంత్రికి ప్రైమరీ ఎడ్యుకేషన్ ఏంటి టెక్నికల్ ఎడ్యుకేషన్ ఏంటి హ్యుమానిటీస్ ఏంటి సోషల్ సైన్సెస్ ఏంటి సబ్జెక్ట్ ఏంటి ఇది తెలవాలి కదా ఇప్పుడు మనల్ని పాలించే నాయకులు బేవకూఫ్లైతే అయితే ప్రజల జీవితాలు పెరంబించి పొయిలో పడ్డట్లయితే ప్రజాస్వామ్యము రాజకీయం అంటే ఎవడు పడితే వాడు వచ్చి రాజకీయం కావడం కాదు పూర్వకాలంలో రాజుల కాలంలో కూడా రాజు కావాలంటే సామధాన బ మళ్ళీ విద్యలు తెలిసి ఉండాలి వాడు యుక్త పిల్లోడు ఉన్నప్పుడు ఆశ్రమంలో వేదం చదవాలి ప్రకృతితో నేర్చుకోవాలి పుట్ట గురించి పాము గురించి నెమలి గురించి అడవిలో ఉన్న జంతువులను ఎట్లా డీల్ చేయాలనేది కూడా పద్నాలుగేళ్ళు ఆ వేద పాఠశాలలో అరణ్యంలో పండితుల దగ్గర ఉండి వాడు క్వాలిఫై అయితేనే యువరాజుకి ప్రమోట్ చేసేటోళ్ళు ఎవరిని పడితే వాడిని రాజు కొడుకున్నంత మాత్రాన పట్టాభిషేకం చేసేటోళ్ళు కాదు కెపాసిటీ మెరిట్ టాలెంట్ మన బాహుబలి సినిమాలో ప్రభాసు అను రాణా మధ్య జరుగుతున్నప్పుడు ప్రజలని కాపాడేటోడు రాజు అని చెప్తుంది అంటే నీకు అన్ని అర్హతలు ఉన్నప్పుడు కూడా త్యాగం చేసే గుణం ఉండాలి యుద్ధంలో ప్రాణ త్యాగం చేసిన రాజు యువరాజు అయితడు అలాంటిది ఇలా ప్రజాస్వామ్య వ్యవస్థలో దేనిలో పనికిరాని స్క్రాప్ అంతా మనం పాలిస్తుంటే మనము ఈ దిక్కుమాలిన పాలన చూస్తూ ఇదే ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం అని డబ్బు ఇప్పటికీ కూడా ముప్పై శాతం పేదరికం ఉంది ఈ దేశంలో మొత్తం ఎక్కువ మంది పేదోళ్ళు ప్రపంచంలో ఉన్నది ఆఫ్టర్ కరోనా తర్వాత ఈ భారతదేశంలో థర్టీ ఫైవ్ పర్సెంట్ దాకా ఉంది ఇవాళ హైదరాబాద్ నగరంలో ఒకవైపు ఆకాశ అర్మాలు వెస్ట్ సైడ్ అభివృద్ధి తీగల బ్రిడ్జి అద్భుతంగా మైహోము మెగా కృష్ణారెడ్డి బిల్డింగ్లు చూస్తున్నాం ఒకవైపు ఇవాళ మన ఓల్డ్ సిటీకి వెళ్తే గుట్ట వాటిలో నాలుగు వందల సంవత్సరాల నుంచి పూలు పళ్ళు అమ్ముకున్న ముస్లిం యువకులు ఇప్పటికే కూడా వాళ్ళు అదే అదే ఉన్నారు ఏ విధంగా డెవలప్ అవుతుంది అభిరు మీరు తెలంగాణలో లేదా దేశంలోనే చాలా గొప్ప వ్యక్తుల్ని చాలా ఓపెన్ గా మీరు

ఆంధ్ర సమైక్య ఆంధ్ర పాలకులు నెల్లూరు రెడ్లు రాయలసీమ రెడ్ల ఫ్యాక్షనిజాన్ని ఎదుర్కొనే ఉన్నాం మేడం జో డర్గాయా ఓ మరగయ్య భూమి మీద ఒకటేసారి పుడతాం ఒకటేసారి చచ్చిపోతాం మనం చేసే పనిలో నిజాయితీ ఉండి మనం ఎవరికి అమ్ముడు పోకుండా డబ్బా కొట్టకుండా మనం ఆత్మగౌరవంతో స్వేచ్ఛతో స్వాతంత్ర్యంతో మాట్లాడితే బతికిన కొనులైన చాలు పదహారు వందల మంది పిల్లలు చచ్చిపోయారు మేడం మనం బతుకుండి ఇలాంటి దిక్కుమాలిన దిక్కులేని తెలంగాణ చూస్తున్నందుకు రోజు బతుకున్నందుకు బాధపడుతున్నాం ఓ నా తెలంగాణ ప్రజలారా తెలంగాణ అంటే తెగింపు తెలంగాణ అంటే అమ్ముడు పోయే తత్వం కాదు తెలంగాణ అంటే కుట్రలు కాదు కుతంత్రాలు కాదు ఈ రాజకీయ నాయకులు చేస్తున్న కుట్రలు కుతంత్రాలు నయవంచన తెలంగాణ క్యారెక్టర్ కాదు కాబట్టి ప్రజలకి నేను ఒక తెలంగాణ వాదిగా భయపడకండి అదే చెప్తున్నాను ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ దృష్టిలో పెట్టిన తెలంగాణ ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు ప్రజలారా మీరు కొట్లాడితే మన అందరం అరవై ఏళ్ళు కొట్లాడితే వచ్చిన తెలంగాణ కేసీఆర్ ఒక్కడితో వచ్చిన తెలంగాణ కాదు కవిత కేటీఆర్ హరీష్ రావు కేవైతే కొంతమంది రాజకీయ నాయకులు వచ్చిన తెలంగాణ కాదు ఏ రాజకీయ నాయకుడు ఇంట్లో ఎవడు చచ్చిపోలే ఎవడు జైలకు ఎవడు త్యాగాలు కోల్పోలే కాబట్టి మనం కొట్లాడి తెచ్చుకున్న ఈ తెలంగాణ మన అమరవీరుల ఆత్మసాక్షిగా వాళ్ళ ఆత్మలు త్యాగం చేయాలంటే సంతోషించాలంటే ఓటు అనే ఆయుధాన్ని మనం బ్రహ్మాస్త్రంగా వాడాలి ఎందుకంటే ఇవాళ డెమోక్రసీ అవునన్నా కాదన్నా నక్సలిజం ఫెయిల్ అయిపోయింది వేరే ఆల్టర్నేటివ్ లేదు ఉన్న డెమోక్రసీలోనే ఉన్న దొంగల్లో బెటర్ దొంగను ఎంచుకోవాలి ఇప్పుడు మాకు ఆదిగిరి సార్ అప్పుడప్పుడు కథ చెప్తాడు ఈ రాజకీయ పార్టీలు ఎట్లాంటి ఆయన అద్భుతమైన కథ చెప్తాడు సార్ ఒక దొంగ చెవులో దిద్దులు ఏమని అడిగిండట ఒక దొంగ మెడలు మెడలో నగలు అడిగిండట ఒక దొంగ ఒక దొంగ కాళ్ళ కడియాలు మెట్టలు కూడా తీసుకపోయినట ఈ మంచి దొంగ ఎవరంటే ఈ చెవులో చెవులు కోసి ఆ చెవు దిద్దులు చేతులు పెట్టి నోడు ఉన్న బెటర్ దొంగ ఎంచుకోవాలి ఈ రాజకీయ నాయకులు ఎట్లా అంటే ఓట ఓటర్ల సమయంలో ఎలక్షన్ల సమయంలో మనం కాళ్ళ మీద పడతారు కాళ్ళ మీద పడి కాళ్ళ మెట్టలు కూడా మాయం చేసే దొంగలు ఉన్నారు కాళ్ళ కడియాలు ఎక్కువ ఒక దొంగ ఏమో కాళ్ళ కడియాలు ఎక్క కాబట్టి ఓటర్లారా జాగ్రత్తగా ఉండండి మీ పిల్లల భవిష్యత్తు ఇంపార్టెంటు మీ పిల్లలకి విద్య రావాలి మీ పిల్లలకి నాణ్యమైన విద్య రావాలి కేజీ టు పీజీ విద్య వచ్చిందా వస్తే ఓటేయండి మీ పిల్లలకి ఉపాధి వచ్చిందా మీ జీవితంలో బంగారు తెలంగాణలో మీకేమైనా జీవితాలు బాగుపడ్డాయా పెన్షన్ల కోసము సంక్షేమ పథకాలు అనేది ఎప్పుడు కూడా అభివృద్ధికి కులమానం కాదు సంక్షేమ పథకాలనేది కేవలం తాయిలాలు మాత్రమే ఓట్ల పండగ అప్పుడు కేవలం కొన్ని వేల రూపాయలు మన మీద వెదజల్లి ఇప్పుడు మన ఊర్లలో కలాపు చల్లేటప్పుడు మన అగ్రికల్చర్ ఫ్యామిలీస్లో మన పెండని కలిపి చిలి చల్లుకుతాం అట్లా చల్లినట్టు ఈ ముప్పై లక్షల కోట్ల బడ్జెట్ మూడు లక్షల కోట్ల బడ్జెట్ తెలంగాణలో ఈ ముప్పై లక్షల కోట్లలో మనకు సన్న బియ్యము నల్ల నీళ్ళు కొన్ని రకాల సంక్షేమ పథకాలు ఇస్తే ఈ సంక్షేమ పథకాల కోసం తెలంగాణ రాలే సంక్షేమ పథకాల కోసం మన పిల్లలు చచ్చిపోలే కాబట్టి ఓటర్లారా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే తెలివైన ఓటర్ ఎవడంటే మార్పు కోరుకోవాలి ఎప్పుడు కూడా ఒకే గవర్నమెంట్ ఉంచకూడదు ఎందుకంటే మార్పు ఇప్పుడు ఎయిర్టెల్ జియో ఐడియా ఎట్లయితే కాంపిటేషన్ వచ్చి మనకి బెటర్ వచ్చిందో ఈ ప్రభుత్వాల మధ్య కూడా కాంపిటేషన్ ఉండాలి అబ్జల్యూట్ పవర్ కరప్ట్స్ అబ్జల్యూట్లీ చేప నీళ్ళల్లో ఉంటుంది చేప నీళ్ళల్లో నీళ్లు తాగుతుందా లేదా అంటే ఎవరికి తెలియదు అట్లనే ఈ ప్రభుత్వంలో ఉన్న రాజకీయ నాయకులు వీళ్ళ కుటుంబాలు కొన్ని లక్షల కోట్ల ప్రజాస్వాముకి కాపలదారులు ఇలా మనకి తెలిసిన అవినీతే బయటకు వస్తుంది తెలవకుండా జరిగే అవినీతి కొన్ని లక్షల కోట్ల అవినీతి ఇలా కేటీఆర్ గారికి జనవాడలో ఫార్మ్ హౌస్ ఉంది కవితక్కకి అక్కడక్కడ లింగంపల్లిలోనే ఏదో అక్కడ ఒక ఫామ్ హౌస్ ఉంది హరీష్ గారికి ఫామ్ హౌస్ ఉంది సంతోష్ రావు గారికి ఫామ్ హౌస్ ఉంది ఈ ఫామ్ హౌస్ల కల్చర్తో ప్రతి టిఆర్ఎస్ లీడర్కి ఒక ఫామ్ హౌస్ వచ్చింది ఇప్పుడు పాపం వేదిక లేక పాటలు పాడుకునే కళాకారులు కూడా ఫామ్ హౌస్లు కట్టుకుంటుంటే ఫామ్ హౌస్ల కోసము ప్రగతి భవన్ల కోసము సెక్రటరేట్ల కోసం కాదు కదా సచ్చింది ఇవాళ సెక్రటరేట్ కట్టిర్రు అద్భుతం సెక్రటరేట్ కడితే ప్రజలందరూ అయిపోయినట్టు అశోకుడు చెట్లు నాటించను ఆయన తాజ్మహల్ కట్టించాను కేసీఆర్ గారు ఏంటంటే విజబుల్ డెవలప్మెంట్ చేపిస్తున్నాడు ఈ విజబుల్ డెవలప్మెంట్లో సామాజిక ఆర్థిక రాజకీయ ప్రగతి ఎంతమంది జీవితాలు బాగుపడ్డాయి ఎంతమంది మధ్యతరగతి ప్రజల జీవితాలు బంగారు తెలంగాణలో హయర్ లెవెల్కి వచ్చారు ఎంతమంది పేదరిక దారిద్ర్య నిర్మూల పథకం కింది ఎంతమంది రేషన్ బియ్యం అడగకుండా ఉన్నారనేది అభివృద్ధి కదా ఇంకా మాకు రేషన్ కార్డులు కావాలని అడుగుతున్నారు డబల్ బెడ్రూమ్ ఇల్లు కావాలని చెప్పి లక్షల మంది అప్లై చేసుకుంటున్నారు ఇల్లు ఇప్పుడు మనిషికి ఏదైనా కూడు గూడు గిడ్డ కూడు కోసం రేషన్ షాపు మాకు రేషన్ కార్డులు కావాలని కొట్లాడుతున్నారు గూడు కోసం డబల్ బెడ్రూమ్ ఇల్లు కావాలని అడుగుతున్నారు లక్షల మంది కూడు కోసం గూడు కోసం అడుగుతుంటే మరి ఎట్లా బంగారు తెలంగాణ అయింది కొంతమంది ధనికులు కొంతమంది ఐటీ వాళ్ళు డెవలప్ అయితే డెవలప్మెంట్ అంటేనా ఒకసారి కేటీఆర్ గారు మీరు అమర్త సేన్ గారి బుక్ చదవండి వెల్ఫేర్ ఎకనామిక్స్ అభివృద్ధి అంటే ఆకాశ హర్మాలు నిర్మించడము అభివృద్ధి అంటే కొంతమంది డెవలప్మెంట్ కావడము టెక్నాలజీ డెవలప్మెంట్ కావడము బిల్డింగ్లు కావడము విమానాలలో కొంతమంది తిరగడం కాదు అభివృద్ధి అభివృద్ధి అంటే స్వేచ్ఛతో వాడు అనుకున్న ఆలోచనకి తగ్గట్టు వాడు డెవలప్ కావాలనుకుంటున్నప్పుడు ఎకో సిస్టమ్ మనం క్రియేట్ చేయాలి ఇలా గిరిజనులకి మైదాన ప్రాంతాల్లో కొన్ని ఇల్లు కట్టించి అక్కడ ఉండమంటే వాడు అక్కడ ఉండడు వాడి జీవనం అడవితో పుట్టతో పాముతో చెట్టుతో అక్కడ ఉంది వాడు అడవిలో ఏం కావాలో వాడికి ఇస్తే వాడు స్వేచ్ఛగా అభివృద్ధి అవుతాడు కానీ అడవిలో జీవించేటటువంటి తీసుకొచ్చి మైదాన ప్రాంతాల్లో ఇల్లు కట్టించి ఇక్కడ బతకమంటే ఇలా ఖమ్మం జిల్లాలో చాలా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఖాళీగా ఉంటాయి ఎందుకంటే వాడి జీవితం మొత్తం అడవితో లింక్ ఉంది వాడు కొట్టే పిట్ట వాడు పండు వాడి చెట్టు అక్కడ వదిలిపెట్టి ఈ అభివృద్ధి అనేది పాలకులు ప్రజలు ఏం కోరుకుంటున్నారో వాళ్ళకు కావాల్సిన నిధులు అయినప్పుడు అభివృద్ధి ఏ ప్రభుత్వమైనా ఇలా కేసీఆర్ గారు కేటీఆర్ గారిని ఎందుకు అడుగుతున్నా అంటే రామన్న నాకు బాగా క్లోజ్ రామన్న పొలిటికల్ ఎంట్రీలో కూడా నా పాత్ర ఉంది కవితక్క రోల్లో కూడా నా పాత్ర ఉంది ఒక బ్రదర్గా ఒక సిస్టర్గా నేను అడుగుతున్న ఏంటంటే మీ నాన్నగారు చెడో ఒక చరిత్ర సృష్టించారు మీకు వాళ్ళ ప్రజల్లో ఇంత ఆదరణ వచ్చింది మీ నాన్నగారు చేసిన మంచికి మేము హ్యాట్స్ ఆఫ్ చెప్తూ మీ నాన్నగారు చేసే తప్పుని మీరు కూడా బాధ్యత వహిస్తారు ఇలా మంచి అయినా చెడైనా మీ కుటుంబానికి దక్కుతుంది కాబట్టి కవిత నేను కలిసి వన్ ఇయర్ తెలంగాణ మీడియా లో కలిసి పనిచేసినాం కవిత గారు ఏ మాటకు ఆ మాట చెప్పాలి ఒక మహిళ అయినా కూడా కడుపులో బాబును పెట్టుకొని కూడా మీడియా ప్రాజెక్టు విషయంలో ఎనిమిది నెలలు వాళ్ళ మదర్ వాళ్ళ ఫాదర్ వద్దన్నా కూడా ఒక కసితో పనిచేసింది జాగృత అనే సంస్థ పెట్టింది మంచిది మంచి అని చెప్తున్నాం అయితే ఆమెకున్న కసికి తగ్గట్టు అక్కడ ఎన్విరాన్మెంట్ ఇప్పుడు ఈ పురుషాధిక్య సమాజంలో మహిళలకు ఎప్పుడు వివక్ష ఉంటది అది కేసీఆర్ కూతురు అయినా ఇంకో రాజ కూతురు ఒకవైపు హరీష్ రావు గారు ఆల్రెడీ పాలిటిక్స్ లో ఉన్నారు ఆయన ఎమ్మెల్యే కాకుండానే మంత్రి అయిండు ఈ దేశంలో చాలా తక్కువ అవకాశం తెలంగాణ రాకముందే కేసీఆర్ గారు రెండు సార్లు కేంద్ర మంత్రి అయిండు హరీష్ రావు గారు రాజశేఖర్ రెడ్డి కేబినెట్ లో ఆరుగురు మంత్రి పదవులు తీసుకున్నారు అప్పుడు కవితక్క కేటీఆర్ అమెరికాలో ఉద్యోగాలు చేసుకుంటున్నారు ఎప్పుడైతే హరీష్ రావు గారు ఆస్తులు పెరుగుతున్నాయో అప్పుడు దబదబా వీళ్ళు వచ్చిర్రు ఇదే కేటీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారికి పెట్టిన మెయిల్ నిన్న తెలుసు గారు ఒక డిఫరెంట్ డెవలప్మెంట్ మోడ్ లో పెరిగిన ఆయన ఐటీ బయోటెక్నాలజీ కంపెనీలో రామన్న పొలిటికల్ ఎంట్రీ ఫస్ట్ ఫస్ట్ టైం రెండు ఏడు ఆరో గుర్తులేదు రామన్న ఫస్ట్ పబ్లిక్ ప్రోగ్రామ్ కూడా నేనే డిజైన్ చేసిన రన్ ఫర్ తెలంగాణ అని మన సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఎన్టీఆర్ పార్క్ వరకు ఒక పదివేల మందికి టీషర్ట్లు కొట్టించి కేసీఆర్ గారు బర్త్డే ఫిబ్రవరి పదిహేడు అనుకుంటా రెండు వేల ఆరు ఏడో నాకు గుర్తులేదు నేను డిజైన్ చేసిన ప్రోగ్రామే ఫస్ట్ ప్రోగ్రామ్ రైట్ 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 మంచి కేటీఆర్ అన్న కొన్ని రంగాల్లో అద్భుతంగా ఐటీ రంగం కానీ బయట దేశాల నుంచి నిధులు పట్టుకరావడం కానీ టెక్నాలజీ డెవలప్మెంట్లో అద్భుతంగా పనిచేస్తున్నాడు ఆఫ్ బట్ తెలంగాణ భూమి పుత్రులకు న్యాయం జరగాలని కదా ఎవడో గుజరాత్ వాడికో ఎవడో ఫారెన్ కంపెనీకో వస్తే ఇవాళ మనం ఇచ్చిన భూముల విలువెంత వాళ్ళు మనకి ఇచ్చిన ఉద్యోగాలు ఎంత ఆ వచ్చిన ఉద్యోగాల్లో తెలంగాణ మధ్యతరగతి ప్రజలు కింది ఇప్పుడు అందరికీ అన్ని రకాల ఉద్యోగాలు ఎవరు ఇవ్వలేరు కరెక్ట్ కరెక్ట్ ఉద్యోగాల కల్పన అనేది ప్రైవేట్ రంగంలో ప్రభుత్వ రంగంలో సైమల్టేనియస్గా జరగాలి ఇలా తెలంగాణలో దాదాపు కోటి మంది యువత ఉంటే ఎన్ని అకాడమీలు పెట్టినాం మనము ఎన్ని కొత్త యూనివర్సిటీలు వచ్చినాయి ఎన్ని టెక్నాలజీ సెంటర్స్ వచ్చినాయి ప్రతి రంగంలో కూడా ఒక ఎక్సలెంట్ సెంటర్ ఉండాలి కదా ఇప్పుడు మన తెలంగా తెలంగాణ పిల్లలకి ఇంగ్లీష్ స్కిల్స్ అంత అద్భుతంగా ఉండవు అనుకోండి ఇంగ్లీష్ కోసం ఒక లక్ష మందికి ఇంగ్లీష్ నేర్పాలి కదా ఐటీ స్కిల్స్ ఉండవు ఐటీ స్కిల్స్ నేర్పాలి మనము ఈ ఉపాధి కల్పనలు సంపదను సృష్టించడం అనేది మీరు చెప్పే లెక్కలు ఒక రకంగా ఉన్నాయి వాస్తవ పరిస్థితి ఇంకో రకంగా ఉన్నాయి ఒకవేళ నిజంగా అందరికీ తెలంగాణ భూమి భూమిపుత్రులు అందరికీ ఉద్యోగం వస్తే ఇలా సర్వేలో ఎందుకు డెబ్బై శాతం యువత మీకు వ్యతిరేకంగా ఉన్నారు ఇప్పుడు ఉద్యోగం వచ్చినోడు అందులో ఒకడుంటే ఉద్యోగం రానోడు తొంభై తొమ్మిది మంది అందుకనే సమ్మిళిత అభివృద్ధి కావాలి సామాజిక తెలంగాణ కావాలి ప్రజల తెలంగాణ కావాలి బతుకు తెలంగాణ కావాలి భవిష్యత్తు తెలంగాణ కావాలి బంగారు తెలంగాణలో బంగారం దొరికింది ఎంతమందికి మేము బంగారు తెలంగాణ కోసం వజ్రాల తెలంగాణ కోసం రత్నాల తెలంగాణ కోసం నచ్చిపోలేదు మా పిల్లలు బతుకు తెరువు కోసం కూడు గూడు గుడ్డ కోసం ఇప్పటికీ కూడా థర్టీ ఫార్టీ పర్సెంట్ పల్లెలలో పాపం ఏ దిక్కు లేక చదువుకున్న బీటెక్ ఎంటెక్ అయిన పిల్లలు ఆ ఉపాధి హామీ పథకం కింద వెళ్తున్నారు స్విగ్గీలో ఇలా ఎయిటీ పర్సెంట్ పిల్లలు తెలంగాణనే జొమాటో ఇదేనా అభివృద్ధి జొమాటోలో పనిచేయడము స్విగ్గీలో పనిచేయడము డెలివరీ బాయ్స్ గా పనిచేయడము క్యాటరింగ్కి వెళ్తున్నారండి తెలంగాణ యువత అంతకుముందు సమైక్య ఆంధ్రప్రదేశ్ లో కూడా చేసేటోళ్ళు కాదు తప్పనిసరి పరిస్థితులలో ఎంటెక్లు బీటెక్ అయిపోయేలా కూడా మాస్కులు పెట్టుకొని పనిచేస్తున్నారు ఇలా యూనివర్సిటీలో ఒక్క జత బట్టలు ఒక్క జత చెప్పులు ఉన్న పిల్లలు ఆ మెస్సులు బంద్ చేస్తే ఒక పూట ఆనందిని బతుకుతున్నారు సంవత్సరాల తరబడి గ్రూప్స్ కోసం తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఉద్యోగాల కోసం ఐదు సంవత్సరాలు ఇప్పుడు ఆర్టీసీ క్రాస్టోర్స్కి వెళ్తే సంవత్సరాల తరపు ఉద్యోగాలు వస్తాయి ప్రిపేర్ అవుతుంది ఒక గ్రూప్ వన్ ఉద్యోగం ప్రిపేర్ కావాలంటే కనీసం మూడు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాలు కష్టపడాలి మన గ్రూప్ ఫోర్ కి ఎంత మంది అసలు ఊహించగలరా వదిలేసేయండి గ్రూప్ ఫోర్ కే అసలు ఎంతెంత దూరాల నుంచి ఎక్కడెక్కడో ఎగ్జామినేషన్ సెంటర్స్ పెడితేనే గ్రూప్ ఫోర్ ఉద్యోగం అంటే గుమస్తా ఉద్యోగం గుమస్తా ఉద్యోగానికి ఎంటెక్ అయిపోయినోడు అయిపోయినాడు బీటెక్ అయిపోయినాడు పీజీ అయిపోయినాడు పిహెచ్డీ అప్లై చేస్తున్న వాళ్ళు ఎవడైనా బెటర్ లైఫ్ గడపాలనుకుంటాడు ఎంటెక్ పిహెచ్డీ చేసినోడు గుమస్తా జాబ్ చేయాలనుకోడు దిక్కు లేక కనీసం ఈ గుమస్తా జాబ్ అని వస్తే బతుకుండచ్చు అనుకుంటున్నారు కానిస్టేబుల్ జాబ్కి పిహెచ్డీలు అయిపోయిన వాళ్ళు అప్లై చేస్తున్నారు అంటేనే అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు మన అభివృద్ధికి కొలమానము పిహెచ్డీలు అయిపోయినోడు రీసెర్చ్ చేసి వాడు ఇంకా రీసెర్చ్ సెంటర్ పెడతారు తెలంగాణ కల్చరల్ సెంటర్ పెట్టాలి తెలంగాణ ట్రైబల్ యూనివర్సిటీ పెట్టాలి తెలంగాణ సాంస్కృతిక ఉద్యమం జరగాలి ఎంతమంది రచయితలు ఎంతమంది కౌలు కళాకారులు కొత్తగా తయారు చేసుకుంది తెలంగాణ అంటే కేవలం చంద్రబాబు నాయుడు పోయి రావు కావడము ఒక కమ్మధర పోయి ఒక విలమదొర రావడం కాదు కదా తెలంగాణలో అన్ని రకాలు అభివృద్ధి జరగదు ఎంతమంది సినిమా డైరెక్టర్లు వచ్చారు తెలంగాణ వచ్చినాక ఎన్ని టీవీ ఛానళ్ళు కొత్తగా వచ్చినాయి ఎంత సాంస్కృతిక ఉద్యమం జరిగింది ఎన్ని వేల మంది రచయితలు వచ్చారు ఉన్న రచయితలే కవులైపోతున్నారు కదా రచయితలు కౌలు కళాకారులు ఆత్మగౌరవం కలవాళ్ళు ఆత్మాభిమానం కలవాళ్ళు మీరు వాళ్ళని తొక్కేస్తున్నారు కదా ఒక ఐదు వందల మందికి ఉద్యోగాలు ఇచ్చి డప్పు కొట్టించే కళాకారులను తయారు చేశారు కానీ తెలంగాణ మట్టి వాసనలో తెలంగాణ ఆట మాట పాటలో నోబెల్ బహుమతి సాహిత్యం వచ్చేంత సాహిత్యం ఉంది తెలంగాణలో ఇలా గోరెటెంకన్న గా గోరే టెంకన్న గారికి ఎమ్మెల్సీ ఇస్తే గౌరవం దొరికట గోరే అనే ఒక గౌరవం గోరె టెంకన్న ఎమ్మెల్సీ కోసం పాటలు రాయలే ఆయనకి మనము ఒక నోబెల్ బహుమతి వచ్చేంత విధంగా ఒక వంద మంది గోరే తయారు చేసుకోవాలి సాయిచందు కళ కోసం బతికిండు మీరు ఇచ్చే గిడ్డంగుల కమిషన్ చైర్మన్ కోసం బతకలే సాయి చంద్ లాంటి అద్భుతమైన కళాకారుణ్ణి మనం ఆయన టాలెంట్ తోటి ఇంకా వెయ్యి మంది సాయి చంద్ అకాడమీని పెట్టాలి కదా ఒక రసమయ్యి బాలకిషన్ ఎమ్మెల్యే కోసం కాదు కదా రసమయ్య బాలకిషన్ టాలెంట్ ఎమ్మెల్యే కోసం పాడలే ఆయన రసమయ్య బాలకిషన్ లాంటి వాళ్ళు వేల మంది తయారయ్యి ఈ గ్లోబలైజేషన్లో తెలంగాణ ఆట మాట పాటని ఒక అద్భుతంగా ఇప్పుడు అమెరికాలో మన వెనిజులా ఈ కంట్రీస్ వాటిని లాటిన్ అమెరికన్ కంట్రీస్లో చేగువేరా మూమెంట్లో ఒక ప్యారలల్ కల్చర్ డెవలప్ అయింది తెలంగాణ ఆట మాట పాట ఏ శ్రమ నుంచి వచ్చిన పాట గ్లోబలైజేషన్ని ఛాలెంజ్ చేసి వచ్చిన ఉద్యమంలో ఒక వెయ్యి మంది సాయిచంద్ర లాంటి వాళ్ళు ఒక వెయ్యి మంది రసమై బాలకృష్ణ లాంటి వాళ్ళు వీళ్ళందరినీ కూడా ప్రపంచానికి ఒక నోబెల్ బహుమతి వచ్చేటట్టు ఒక సాహిత్య అకాడమీ అవార్డు వచ్చేటట్టు కావాలి కానీ ఏ కళాకారుడు కూడా ఎమ్మెల్యే కావాలని ఎంపీ కావాలని కోరుకోడు కళాకారుడు ఇంకా వేల మంది కళాకారులను తయారు చేయాలి కళ ప్రజలకు ఉపయోగపడాలి ఆయనకి సాహిత్య అకాడమీ అవార్డు వస్తేనో జ్ఞానపీఠ అవార్డు వస్తేనో ఒక కేంద్ర అకాడమీ వస్తే సంతోషపడతాడు పద్మశ్రీ వస్తే సంతోషపడతాడు కానీ నా అనుభవము సాహిత్యంలో ఉంటే నన్ను తీసుకుపోయి గిడ్డంగుల కమిటీ చైర్మన్ చేస్తే నేనేం చేయాలి నా అనుభవము పాటలో ఆటలో మాటలో ఉంటే జనపద కళలని ప్రపంచానికి వ్యతిరేకంగా తయారు చేసిన కళాకారులని నువ్వు నీ దొర గడీలకి డప్పులు కొట్టే కళాకారులని ఒక దేశపతి శ్రీనివాస్ ఒక అద్భుతమైన రచయిత ఒక నందిని సిద్ధారెడ్డి ఒక గోరెడ్ టెంకన్న ఒక అందశ్రీ అందశ్రీ గారు రాసిన పాట ఏమైంది జయ జయ తెలంగాణ జననీ జయ తెలంగాణ తెలంగాణ గేయం కదా తెలంగాణ జాతి గీతం కదా మరి అలా ఎందుకు తెలంగాణ జాతి గీతం అందశ్రీ గారు రాసిన పాటని ఎందుకు మీరు అఫీషియల్గా గా చేయలేకపోయారు అంటే మీరు కేసీఆర్ గారు జాతీయ గీతం అంటే జాతీయ గీతం కాకుండా పోతుందా అందశ్రీ గారు రాసిన పాట ఈ భూమి ఉన్నంత కాలం ఉంటుంది అంటే కవులని కళాకారులని నువ్వు ఎట్లా చెప్తే కూర్చోమంటే కూర్చుంటారు ఇసుకో అంటే ఉస్కో ఉస్కో అంటే డిస్కో చేసే కుక్కలా వీళ్ళేమన్నా కాబట్టి తెలంగాణ కౌలారా రచయితలారా కళాకారులారా మేధావులారా మీరు దొర గడిలకి డప్పు కొట్టే చెంచాలు కాదు మీరు తెలంగాణ ప్రజల వచ్చిన ఉద్యమ రత్నాలు మీ ఆత్మగౌరవాన్ని చంపుకోకండి కేసీఆర్ మంచి చేస్తే మంచి అని చెప్పండి చెడు చేస్తే చెడు అని చెప్పండి కాబట్టి దేశపతి శ్రీరన్న నందిని సిద్ధారెడ్డి అన్న అల్లం నారాయణ గారు వీళ్ళంతా కదా మాకు ఉద్యమాన్ని నేర్పించింది మీ అందరి మీద గౌరవంతో కదా మేము కేసీఆర్ గారిని నమ్మింది మరి ఇలా మీరు పదవులు ఉంటే పెదాలు మూసుకున్న వాళ్ళు మేధావులు కాదు అదే ఉన్నా లేకపోయినా ప్రశ్నించడము అన్యాయాన్ని అన్యాయం అని చెప్పడం పూర్తిగా కేసీఆర్ని గుడ్డిగా వ్యతిరేకించమని కూడా చెప్పట్లే కేసీఆర్ గల వల్ల మంచి జరిగితే మంచిని చెప్దాం చెడు జరిగితే చెడుని చెప్దాం మనం బానిసలు తయారు చేసే తెలంగాణ కాదు ఆ రోజు నిజాం రజాకారులకు వ్యతిరేకంగా పోరాడిన చాకలి ఐలమ్మ దొడ్డి కుమరయ్య భీం వారసత్వంతో వచ్చిన తెలంగాణ నా శ్రీకాంతాచారి చనిపోయింది నా కానిస్టేబుల్కి ఇష్ట చనిపోయింది ప్రశ్న కోసం ప్రజాస్వామ్యం కోసం ప్రజల పాలన కోసం బంగారు తెలంగాణ వద్దు బతుకు తెలంగాణ ముద్దు బరిగీసి కొట్లాడే బతుకు తెలంగాణ మళ్ళీ కావాలి ప్రజల తెలంగాణ కావాలి దొరల తెలంగాణ వద్దు ఎద్దేడిచిన యవసం రైతు ఏడిచిన రాజ్యం ఎప్పటికీ బాగుపడదు ఇది కేసీఆర్ గారు చెప్పింది ఇయాల ఎనిమిది వేల ఐదు వందల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు పద్నాలుగు లక్షల మంది కౌలు రైతులు ఇవాళ అన్నమో రామచంద్ర అంటున్నారు వ్యవసాయం చేసే కౌలు రైతులు నువ్వు గుర్తించవు ఎక్కడో అమెరికాలో ఇరవై ఎకరాలు ఉండే అమెరికాలో పోయినోడు కూడా రైతు భూమి ఇస్తావు ఇవాళ ఆరు వందల ఎకరాలు ఉన్న భూస్వాములు ఆసాములకి ఆరు వందల కోట్ల డబ్బులు ఇస్తున్నారండి ఆరు వందల కోట్ల రూపాయలు రైతు బంద్ కింద రియల్ ఎస్టేట్ కంపెనీలకి ఫామ్ హౌస్లకి స్విమ్మింగ్ పూల్కి కూడా రైతు బంధు వస్తుంది ఇలా ఒక్కొక్క మినిస్టర్కి ఇరవై ఎకరాల నుంచి యాభై ఎకరాల ఫామ్ హౌస్లు ఉంటే వాళ్ళు మల్లారెడ్డి స్విమ్మింగ్ పూల్కి రైతు బంధు వస్తుంది మినిస్టర్లు కట్టుకున్న తాగి తందనాలు ఆడి విందులు చేసుకొని ఫామ్ హౌస్లకి రైతు బంద్ వస్తుంది బంధు ఎవరికి ఇవ్వాలి పేద రైతులకి ఒక ఐదు లోపు రెండు ఎకరాల ఉన్న చిన్న సన్నకారు రైతులకు ఇస్తే తప్పులేదు బలిసి కొట్టుకుంటున్న ఆ సాములకి దొరలకి అమెరికాలో ఉన్నోడు కూడా రైతు బంధు వస్తుంది సిగ్గు చేయడు ప్రజల సొమ్ముని ఇట్లా పుట్నాలు బెల్లాలు పంచినట్టు పాలించడం అంటే అప్పులు చేసి అప్పు చేసి పప్పు కూడా ఒక తాగుబోతు తండ్రి కుటుంబాన్ని ఏ విధంగా నడుపుతాడు వాడుకున్న రెండెకరాల అమ్మి వాడు తాగుతాడు రోజు మటన్ తీసుకొస్తాడు పిల్లలకు కావాల్సిన బట్టలు తీసుకొస్తాడు కంఫర్ట్గా పెడతాడు ఆ రెండెకరాల అమ్మిన ఇరవై లక్షలు అయిపోయినాక వీడి కిడ్నీ ఖరాబ్ అవుతుంది వాడి లివర్ ఖరాబ్ అవుతుంది పిల్లల మడలో పుస్తలు పోతాయి మెట్టలు పోతాయి పిల్లలు స్కూల్కి పోవడానికి కూడా ఫీజులు కట్టరు ఇవాళ ఒక తాగుబోతు తండ్రి కుటు కుటుంబాన్ని ఎట్లా నడుపుతుండో ఇవాళ తెలంగాణ పాలకులు తెలంగాణను ఎట్లా నడుపుతున్నారని కేసీఆర్ కుటుంబ సభ్యులే ఒకరు నాకు చెప్పారు వాళ్ళ పేరు చెప్పడం నాకు బాగోదు కాబట్టి కేసీఆర్ గారు అద్భుతంగా తెలంగాణ ఉద్యమాన్ని నడిపిర్రు ఆయనకి చరిత్రలో ఒక మంచి పేరు ఉంటుంది కానీ తన చరిత్రను తానే చెడిపే విధంగా ప్రజల ఆకాంక్షలకి ఉద్యమ ఆకాంక్షలకి అమరవీరుల ఆకాంక్షలకి విరుద్ధంగా పాలన చేస్తే కేసీఆర్ ని మించిన నియంత్రణ ఎదుర్కొన్నాం మేము నువ్వు మాకు లెక్క కాదు కేసీఆర్ గారు ప్రాణాలకు తెగించి కొట్లాడి తెలంగాణలో మాకు ప్రాణం పోయినా కూడా తప్పులేదు ప్రశ్నించడము పోరాడము తిరుగుబాటు చేయడం అనేది తెలంగాణ రక్తంలో ఉంది ఏదో కొన్నాళ్ళు మౌనంగా ఉన్న ప్రశ్న మందు పాతరై పేలిన నేల అందశ్రీ గారు రాసినట్టు తెలంగాణ అంటే పిడికెడు మట్టి కాదురా పిపిలి కాదు బ్రహ్మ పర్యంతం కంబరం పుట్టించే మందు పాతర ఇట్లా ప్రాణాలను తీసి ఇచ్చిన నేల ఇది నలభై రెండు నుంచి నలభై ఎనిమిది నుంచి కాబట్టి ఇప్పటికైనా కేసీఆర్ గారు ఈ ఆరు నెలల కాలంలో అయినా ఆచరణకు సాధ్యమైన హామీలు ఇవ్వండి కేటీఆర్ అన్న మీ నాన్నగారు మంచి చేస్తే ఆఫ్ చెడు చేస్తే మీ నాన్న మీద మీరే తిరుగుబాటు చేయండి అవసరమైతే ఎందుకంటే రామన్నకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది బాధ్యత ఉంది ఆయన ప్రపంచం అంతా తిరిగి వచ్చినోడు మీ నాన్న తప్పులు చేస్తే మీరే ఎక్స్పోర్ట్ చేయండి అవసరమైతే తెలంగాణ సమాజం కొట్లాడేవాడి వెనుక ఉంటుంది బీజేపీ పార్టీలో ఉన్న నాయకులు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా మోడీ గారు అమిత్ షా గారు ఈ తొమ్మిదిన్నర ఏళ్ళల్లో మీరు దాదాపు ఆరేడు సంవత్సరాలు కలిసే ఉన్నారు కేంద్ర ప్రభుత్వం చేసిన అన్ని రకాల పార్లమెంట్లో పెట్టిన అన్ని బిల్లులకి కేసీఆర్ గారు సపోర్ట్ చేసారు అయితే సపోర్టు చేసారు లేకపోతే వ్యూహాత్మకంగా బయటకు బాయి చేసారు కానీ కేంద్ర ప్రభుత్వం తెలంగాణకి తీసుకొచ్చింది ఏంటి ఇచ్చింది ఏంటి మీరు ఫ్రెండ్లీగా బీజేపీతో చాలా రోజులు ఉన్నారు కదా ఇవాళ మన విభజన చట్టంలో ఎన్నో హామీలు ఉన్నాయి అవి ఏవి అమలు కావట్లే మోడీ గారైనా అమిత్ షా గారైనా ప్రతిసారి ఇక్కడికి వచ్చినప్పుడు ఈ భూమి మీద అత్యంత కరప్టెడ్ సీఎం కేసీఆర్ గారే కాళేశ్వరం ప్రాజెక్టు వాటర్ ఏటీఎం మిషన్ భగీరథిలో వేల కోట్ల అవినీతి జరిగింది అని చెప్తున్నారు వీళ్ళని బొక్కలో వేస్తామని చెప్తున్నారు స్వయాన ప్రధానమంత్రి మోడీ గారు లోక గురువు లోక నాయకుడు ప్రపంచం మొత్తానికే సూపర్ ఎకానమీగా టాప్ ఫైవ్ లోకి తీసుకొచ్చిన మోడీ గారు చెప్పిన మాటకు విలువ ఉంటుంది అలాంటి మోడీ గారు బేగంపేట ఎయిర్పోర్ట్ దగ్గర జరిగిన మీటింగ్ లో చెప్పారు అంతకు ముందు మీటింగ్ చెప్పారు అమిత్ షా గారు చెప్పారు లిక్కర్ లా రాణి లిక్కర్ లిల్లీ ట్విట్టర్ టిల్లు అని చెప్పి బీజేపీ నాయకులు అందరు చెప్పారు మరి మా కవితక్క తప్పు చేయకపోతే ఎందుకు బదనాం చేసిర్రు మా కవితక్క తెలంగాణ సాంస్కృతిక జాగృతి పెట్టుకొని తెలంగాణ బతుకమ్మ ఉన్న కవితక్క పరువు ఎందుకు తీసిర్రు నిజంగా కవితక్క తప్పు చేస్తే మరి ఎందుకు అరెస్ట్ చేయలేదు ఇవాళ తెలంగాణ సమాజం బీజేపీ నాయకులని ప్రాథమికంగా ఒక ప్రశ్న అడుగుతుంది మీరు చెప్పింది తప్పైతే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పండి మా కవితకి క్షమాపణ చెప్పండి ఇవి తప్పు చేయలేదు మేమే అనవసరంగా బదనాం చేసినామని రెండు చెంపులు చెవులు వేసుకొని మా కవితక్కకి తెలంగాణ సమాజానికి కేసీఆర్ కుటుంబానికి క్షమాపణ చెప్పండి లేదు కవితక్క తప్పు చేసింది కేసీఆర్ ఆలోచనలో లక్ష కోట్ల అవినీతి చేసిండు కేసీఆర్ కుటుంబం వచ్చినాక ఇక్కడ లక్షల కోట్ల అవినీతి వచ్చిందని మీరు ఏదైతే చెప్పారో వాటికి కట్టుబడి ఉంటే ఈడీ ఏం చేస్తుంది సిబిఐ ఏం చేస్తుంది విజిలెన్స్ ఏం చేస్తుంది ఎన్ఫోర్స్మెంట్ ఏం చేస్తుంది ఐటీ ఏం చేస్తుంది అప్పుడప్పుడు కొంతమంది టీఆర్ఎస్ లీడర్ల మీద మల్లారెడ్డి లాంటి వాళ్ళ మీద ఐటీ దాడులు అయితే షేకింగ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ డాన్సింగ్ ఆచరణ గీటు ఎవ్వరికైనా రాజకీయ నాయకులు చెప్పే మాటలకి ఎవ్వరికి విలువలేదు ఆచరణ మీ గమ్యం ఎట్లుంది మీ గమనం ఎట్లుంది మీ దశ ఎట్లుంది దిశ ఎట్లుంది రెండు సంవత్సరాల నుంచి బండి సంజయ్ గారు పేగులు బయటకు వచ్చేలాగా కొట్లాడిండు ఆయన చేసిన పోరాటం తోటి బీజేపీ గ్రాఫ్ ఐదు వేల ఓట్లు రెండు వేల ఓట్ల నుంచి ఇరవై వేల ఓట్ల దాకా వచ్చింది మరి ఇప్పుడు బీజేపీ ఏం చేయబోతుంది ఇలా మిగతా రాజకీయ పార్టీ నాయకులు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అంటున్నారు మీరు ఒకటి కాదని ప్రూవ్ చేయాలంటే యాక్షన్ వీ వాంట్ యాక్షన్ మోడీ గారు అమిత్ షా గారు దయచేసి ఈ బ్రోకర్ కాళ్ళని బొక్కలో వేయండి ఈ తొక్కలో మీటింగ్లు వద్దు మాకు అని తెలంగాణ సమాజం కోరుకుంటుంది ఇలా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది రెండు చెవులు పూలు పెట్టకండి కమలం పువ్వు గులాబ్బ పువ్వు పెట్టకండి అని తెలంగాణ వాదులంతా కూడా బీజేపీ నిజాయితీగా కొట్లాడితే మీకు సపోర్ట్ చేస్తాం మాకు ఏ రాజకీయ పార్టీ అయినా ఒకటే తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ఉద్యమ ఆకాంక్షలకి విరుద్ధంగా ఏ రాజకీయ పార్టీ పనిచేసినా వాడు ఎంత పెద్ద నాయకుడైనా ప్రశ్నిస్తాం ఎదురిస్తాం పోరాడుతాం ఎందుకంటే ప్రాణాలకి తెగించి కొట్లాడే స్వభావం తెలంగాణ మట్టిలో ఉంది నార్త్ ఇండియా రాజకీయాలు ఇక్కడ చెల్లవు ఢిల్లీలో కూర్చొని మేము లెక్కలు వేసుకుంటాం ఆ లెక్కలకు అనుగుణంగా తెలంగాణ సమాజం ఊగాలంటే కాదు తెలంగాణకు ఒక ప్రత్యేక అస్మిత ఉంది అస్తిత్వం ఉంది సంస్కృతి ఉంది సాంప్రదాయం ఉంది తెలంగాణ భౌతిక రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా ఇలా కాంగ్రెస్ పార్టీ అయినా బీజేపీ పార్టీ అయినా ప్రజల ఎజెండా అమలు చేస్తామని మాకు స్పష్టమైన హామీ ఇవ్వాలి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎట్లు ఇస్తారో చెప్పాలి ఇక్కడ చనిపోయిన అమరవీరుల కుటుంబాలని అందరినీ గుర్తించాలి యాభై రెండు ముల్కి ఉద్యమం నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కొన్ని లక్షల మంది చనిపోయారు అందరికీ గౌరవంగా గుర్తించాలి వాళ్ళు మీ పదవుల కోసం చనిపోలే తెలంగాణ సబ్బండ వర్గాల సామాజిక వర్గాల ప్రజల తెలంగాణకి ఏ రాజకీయ పార్టీ మా ఆకాంక్షలకి అనుకూలంగా పనిచేస్తే ఆ పార్టీకి మేము సిద్ధాంతాలు పక్కకు పెట్టి పనిచేస్తాం మాకు సిద్ధాంతాలు అద్దాంతాలు కాదు తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ముఖ్యం ఒకవేళ మేము ఈ రాజకీయ ఎత్తుగడలతో కుట్రలతో కుతంత్రాలతో మరోసారి తెలంగాణ ప్రజలని గారడి చేస్తాం గడబడి చేస్తాం గాయము చేస్తాం అనుకుంటే బతికుండానే కాళోజీ గారు ఒక మాట చెప్పారు ప్రాంతం వాడు మోసం చేస్తే ప్రాంతంలోనే పాత్ర వేయాలి ప్రాంతేతరుడు మోసం చేస్తే ప్రాంతం నుంచి తరిమి కొట్టాలి ఇయాల ఇంటి దొంగని ఈశ్వరుడైనా గుర్తుపట్టలేడు ఇవాళ ఇంటి దొంగల భరతం పట్టాల్సిన బాధ్యత భరతమాత మీద ఉంది తెలంగాణ తల్లిని కాపాడాల్సిన బాధ్యత భరతమాత మీద ఉంది ఓ భరతమాత రా కదిలి రా ఢిల్లీ నుంచి వచ్చి ఫామ్ హౌస్లో బంద్ అయిన తెలంగాణ తల్లిని విడిపించమని కోరుతుంది మోడీ గారు అమిత్ షా గారు మీ లెక్కలన్నీ పక్కకు పెట్టి తెలంగాణ ఆత్మని పరిరక్షిస్తే మీకు ఆఫ్ చెప్తాం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చింది ఆమెకు ఆ గౌరవం ఉంది మీరు ఏ స్ఫూర్తితో అయితే తెలంగాణ ఇచ్చారో ఆ రోజు అరవై తొమ్మిదిలో ఇందిరాగాంధీ గారు చేసిన దమనకాండతో ఇలా తెలంగాణలో రక్తపాతం జరిగింది రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ పార్టీ దానికి క్షమాపణ చెప్పాల్సిందే అదేవిధంగా సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకొని రెండు వేల ఏడులో రెండు వేల తొమ్మిదిలో రెండు సార్లు ఆమె స్పీచ్ ఇచ్చారు యూపీఏ చైర్పర్సన్గా మీ ఉద్యమం నాకు తెలుసు మీ పోరాటం నాకు తెలుసు మీ మదిలో ఉన్న ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయం ఆమె హామీ ఇచ్చింది కాబట్టి ఇలా తెలంగాణ తల్లి సోనియమ్మ అంటున్నారు రాజకీయాలకు విరుద్ధంగా ఇవాళ సుష్మా స్వరాజ్ గారు మాకు పెద్ద చిన్నమ్మ మీరా కుమార్ గారు సమ్మక్క సారక్క చాకలఐలం మెట్లనో మాకు సోనియా గాంధీ గారు మీరా కుమార్ గారు సుష్మా స్వరాజ్ గారికి ఎప్పటికీ గౌరవం ఉంటుంది మాయావతి గారు కూడా తెలంగాణకు సపోర్ట్ చేశారు కనీసం తెలంగాణకు సపోర్ట్ చేసిన వాళ్ళ కృతజ్ఞత కూడా చెప్పే సంస్కారం లేదా మనకి కాంగ్రెస్ నాయకులు తెలంగాణ సోనియా గాంధీ ఇంత కష్టపడి తెలంగాణ ఇస్తే కనీసం ఆమె ఇచ్చిన తెలంగాణ గురించి మార్కెటింగ్ కూడా చేసుకోలేకపోయారు తెలంగాణ ఇచ్చినప్పుడు పార్లమెంట్లో కేసీఆర్ గారు లేరు పెప్పర్ స్ప్రేలు యుద్ధ వాతావరణం జరుగుతున్నప్పుడు కేసీఆర్ గారు ఎక్కడ ఉన్నారో తెలుసు ఇక అన్ని విషయాలు ఆఫ్ ద రికార్డు మనము రికార్డు చెప్పలేము కాబట్టి ఇప్పటికైనా కొట్లాడేటోడు మాకు నాయకుడు కుట్రలు చేసేటోళ్ళు మాయమాటలు చెప్పేటోళ్ళు మాకు నాయకులు కాదు తెలంగాణ సమాజానికి రాజకీయ నాయకులు కాదు కావాల్సింది ఉద్యమం స్ఫూర్తితో ఉన్న నిజమైన నాయకులు కావాలి రాజకీయ నాయకులు ఓట్ల కోసం వేషాలు కడుతుంటారు ఏ పార్టీ అయినా తెలంగాణ ప్రజలు కోరుకున్న విధంగా మీరు పనిచేయకపోతే ఈ రాజకీయ పార్టీలన్నీ బొంద పెడతాం మీరు రాజకీయంగా ప్రత్యక్ష రాజకీయాల్లో కొద్దాం అనుకుంటున్నారా రాజకీయ మన నాయకుడు అనేటోడు మనకన్నా నిజాయితీ పరుడై ఉండాలి మనకన్నా తెలియకలవాడై ఉండాలి మనల్ని ఇన్స్పైర్ చేసే విధంగా ఉండాలి ఇప్పుడున్న రాజకీయ నాయకులు వీళ్ళు ప్రజల సొమ్ముని దాచుకొని దోచుకునేటోళ్ళే అలాంటి నాయకత్వం నాకు నిజంగా కనపడ్డప్పుడు రాజకీయం అనేది అత్యంత ఉన్నతమైన ఫీల్డ్ అండి అన్ని ఫిలాసఫర్ ఉండాలా మీరు ఏ పార్టీలో లేనంటారు ఇప్పుడు రాజకీయ నాయకుల్లో వెన్నెమ్ముకున్నాడు ఆత్మగౌరవం ఉన్నోడు స్వేచ్ఛ ఉన్నాడు ఎక్కడ కూడా రాజకీయ పార్టీలు టాలెంట్ ఉండాలని ఎంకరేజ్ చేయరు ఫస్ట్ రాజకీయ పార్టీలో ఉండాలంటే కాళ్ళు మొక్కాలి వాడు ఎంత విధమైన బాస్ చెప్పింది ఎస్ బాస్ అనాలి ఇప్పుడున్న ఏ పార్టీలో అయినా చూడండి నేను ఓపెన్ గా చెప్తున్నా ఏ రాజకీయ నాయకుడు కన్నా ఒక రెండు గంటల పాటు సామాజిక రాజకీయ భౌతిక పరిస్థితుల మీద ఎకనామిక్స్ మీద నాలెడ్జ్ ఉందా పాలిటీ మీద నాలెడ్జ్ ఉందా ఎకానమీ మీద ఉందా జాగ్రఫీ మీద పట్టుందా ఒక కలెక్టర్ని కంట్రోల్ చేయాలంటే కలెక్టర్ కన్నా ఎక్కువ తెలియతేటలు ఉండాలి కదా ఒక కలెక్టర్ కావాలంటేనే యూపీఎస్సీలో ఐదు సంవత్సరాలు కష్టపడి సివిల్ సర్వీస్లో ఎగ్జామ్ రాయాలి రాజకీయ నాయకుడు అనేటోడు కలెక్టర్ల కన్నా ఎక్కువ తెలియకలై ఉండాలి కదా పాలకుడు అనేటోడు పాలించాలంటే ఒక ఇంజనీర్కి ఉండాల్సిన నైపుణ్యం ఉండాలి ఒక డాక్టర్కి ఉండాల్సిన రోగుల పట్ల సోద కంపాషన్ ఉండాలి ప్యాషన్ ఉండాలి ఈ రాజకీయ నాయకులు దేనిలో పనికిరాని స్క్రాప్ సారా వ్యాపారం చేసేటోళ్ళు చీప్ లిక్కర్ అమ్మేటోళ్ళు రియల్ ఎస్టేట్ మాఫియా చేసేటోళ్ళు ఓ ఐదు వందల కోట్లు ఐదు వేల కోట్లో ప్రజల సొమ్మును దాచుకున్నోడు లీడరు కాబట్టి ప్రజలారా ఈ కాంట్రాక్టర్లు వ్యాపారస్తులు ఈ రియల్ ఎస్టేట్ మాఫియా వాళ్ళు యాభై కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్యే అవుతారు ఐదు వందల కోట్లు దోచుకుంటారు ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి ఎంపీ అవుతారు ఐదు వేల కోట్లు దోచుకుంటారు ఇప్పుడు రాబోయే ఎలక్షన్ తెలంగాణ ఎలక్షన్ అది ఈ భూమి మీదనే కాస్ట్లీ ఎలక్షన్ కాబోతుంది హుజురాబాద్ ఎలక్షన్లో ఆరు వేల కోట్లు ఖర్చు పెట్టారు అధికార పార్టీ ఆరు వేలు ఇచ్చింది ప్రతిపక్ష పార్టీ పదిహేను వందలు ఇచ్చింది ఇప్పుడు మునుగోడులో ఓటు విలువ పెరిగింది వేలంపాటలో కాబట్టి ఓటుని అమ్ముకునే ఓటుని అమ్ముకునే ఓటర్లారా మీరు షూటర్లు కావాలి ఫైటర్లు కావాలి మీటు ఓటు ఓటు అమ్ముకునే బ్రోకర్లు కాలం ఈ గాలే మన నాయకులు అవుతారు ఓటు అనేది రాజ్యాంగం కల్పించిన బ్రహ్మాస్త్రం అదేవిధంగా రాజకీయ నాయకులు కావాలనుకునేటోళ్ళు జ్ఞానం ఉండాలి అజ్ఞానం కాదు జ్ఞానం ఉండాలి క్యారెక్టర్ ఉండాలి వివేకానందుడు చెప్పినట్టు జ్ఞానం శీలం ఏకత దేశం కోసం ధర్మం కోసం అన్నప్పుడు ప్రజలను కాపాడడమే రాజధర్మం త్యాగం చేయడం రాజధర్మం ప్రజలని దోచుకొని దాచుకునే నాయకులారా మీ బొర్ర పిర్ర పెంచుకొని మీరు కోర్టు సంపాదించుకుంటే కుదరదు ప్రజా నాయకుడు అనేటోడు ప్రజల గుండెల్లో ఉంటే ఓటు దేవో నోటు దేవో అని రావాలి ఓటు మీరేయండి నోటు కూడా మీరేయండి అని రాజు షెట్కర్ అని మహారాష్ట్రలో ఒక ఒక ఆయన సర్పంచ్ నుంచి ఎంపీ దాకా అయిండు ఓటు ఓటు ఆయన ఇచ్చారు నోటు కూడా వాళ్ళే ఇచ్చారు ఆయన ప్రతిసారి ఎలక్షన్లో నిలబడ్డప్పుడు ప్రజలు డబ్బులు ఇస్తారు ఓ లక్ష రూపాయలు రెండు లక్షలతోటి సర్పంచ్ అయినాక మిగిలిన ముప్పై వేల రూపాయలు సర్పంచ్కి ఇచ్చేసి మళ్ళీ ఇచ్చిండు గెలిచినాక సర్పంచ్ తర్వాత ఎంపీటీసీ ఎంపీ జెడ్పీటీసీ జడ్పీటీసేయండు ఎమ్మెల్యే అయిండు ఎంపీ కూడా అయిండు అలాంటి నాయకులు కావాలి ఇవాళ దేశంలోనే కాస్ట్లీ ఎలక్షన్ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి సారా వ్యాపారం చేసేటోళ్ళు ఎన్ని రకాల అవలక్షణాలు ఉండకూడదు అన్ని రకాల అవలక్షణాలలో మన నాయకులు అయితే మన ప్రజల భవిష్యత్తు ఎట్లుంటుంది మన పిల్లల భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది పొలిటీషియన్ అనేటోడు అందరికన్నా ఎక్స్పర్ట్ కావాలి అందరికన్నా టాలెంట్ అయ్యాలి ఎవడు పడితే వాడు మనని రాజు ఆవుతాడంటే రాజరికంలో కూడా అర్హత ఉండాలి కదా అర్హత ఉండాలి ప్రతిభ ఉండాలి ప్రజల్ని ప్రేమించే గుణం ఉండాలి ఇక్కడ అజ్ఞానము అమ్ముడుపోయే తత్వము అభద్రత అనుమానం ఏ రాజకీయ పార్టీ కూడా కాన్ఫి నాయకుడు కాన్ఫిడెంట్గా ఉండడు మోస్ట్ ఇన్సెక్యూర్ అనిమల్ ఆన్ ద ఎర్త్ ఈస్ పొలిటీషియన్ ఇంత ఇన్సెక్యూరిటీ ఎందుకంటే వాటి లోపల కెపాసిటీ లేక ఒక నాయకుడు ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు కెపాసిటీ ఉన్న వాళ్ళని పది మందిని ఎంకరేజ్ చేసి ఇప్పుడున్న రాజకీయ నాయకులు కెపాసిటీ ఉన్న వాళ్ళని చూసి భయపడతారు ఏ రాజకీయ పార్టీ అయినా కెపాసిటీ ఉన్న వాళ్ళు తొక్కేస్తారు కాబట్టి రాజకీయ పార్టీల్లో చదువుకున్న వాళ్ళు రావాలి త్యాగం చేసే వాళ్ళు కావాలి ప్రజలని ప్రేమించే వాళ్ళు రావాలి మనం బురదకు దూరంగా ఉన్నంత కాలం ఇప్పుడు బురదలో దిగితే ఇప్పుడు జేడీ లక్ష్మారాయణ గారు జయప్రకాష్ నారాయణ గారు మన ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు నిజంగా హ్యాడ్స్ ఆఫ్ మిగతా ఐఏఎస్ ఐపీఎస్లకు విరుద్ధంగా వాళ్ళు అంతకన్నా అద్భుతమైన లైఫ్ స్టైల్ గడిపే అవకాశం ఉన్నప్పుడు కూడా ఆ బురదలో దిగర్రు బురదలో దిగినప్పుడు మనము బురదలో పువ్వు ఉంటుంది బురద మట్టు ఉంటుంది ఆ రెండిట్లో ఏదో ఒకటి పట్టుకొని రావాలి మనం ఉట్టి బురద పూసుకొని అనుకోండి కడుక్కోడానికి నీళ్ళు గుడియరు జో జీతాయే ఓ సిక్కిందర్ జయప్రకాష్ నారాయణ గారు లోక్ పార్టీ పెట్టి అద్భుతంగా సక్సెస్ అయ్యారు సరే ఆయన ఎందుకు విరమించారు ఆయన వ్యక్తిగతంగా ఆయన చేసిన జ్ఞానజ్యోతి అనేది ప్రజాస్వామ్య రిఫార్మ్స్ అనేది ఒక జయప్రకాష్ నారాయణ గారు ఎన్నో రిఫార్మ్స్కి ఆయన తెలియకుండా పాలసీ మేకింగ్లో కొన్ని వందల రిఫార్మ్స్ చేశారు కాబట్టి జయప్రకాష్ నారాయణ గారికి హ్యాడ్స్ ఆఫ్ అదేవిధంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఐపీఎస్ పదవి డీజీపీ లాంటి పదవి వచ్చేవాడు పదవి వదిలిపెట్టి ఇవాళ అత్యంత అట్టడు ఎవ్వరూ ఎల్లని గుడాలకి తండాలకెళ్ళి ఆయన జ్ఞానజ్యోతిని వెలిగిస్తున్నాడు ఆయనకే హ్యాడ్స్ ఆఫ్ అదేవిధంగా జడి లక్ష్మీనారాయణ గారు మహారాష్ట్ర డీజీపీ అయ్యే అవకాశం మొదలుపెట్టి ఒక అత్యున్నత నిజాయితీ నికారసైన అయిన మనిషిగా ఉండి రాజకీయ పార్టీలోకి వచ్చిండు దయచేసి ఈ ముగ్గురు కలవండి జయప్రకాశ్ నారాయణ గారు జెడీ లక్ష్మీ అడిగానండి అడిగాను వాళ్ళ మధ్య ఏమంటారు ఒక సివిల్ సర్వెంట్స్ మధ్య పేదాభిప్రాయాలు అభిప్రాయ భేదాలు చాలా ఉంటాయండి ఇది కలవడం అనేది అసాధ్యం అన్నారు మీరు కామన్ మినిమం ప్రోగ్రామ్ ఒకటి పెట్టుకోండి మీరు వేరు పార్టీల నుంచి పోటీ చేయొచ్చు కనీసం ఒకరికొకొకరు సపోర్ట్ చేయండి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పోటీ చేసే దగ్గర జేడీ గారు వచ్చి క్యాంపెయిన్ చేయండి జేడీ గారు పోటీ చేసే దగ్గర జయప్రకాశ్ నారాయణ గారు వచ్చి క్యాంపెయిన్ చేయండి పార్టీలు వేరు కావచ్చు గమ్యము గమనము మన గమనం వేరు కావచ్చు కానీ గమ్యము మీలాంటి చదువుకున్న ఎక్స్పర్ట్స్ మేధావులు కూడా ఫెయిల్ అయితే రేపు పొద్దున అలాంటి తరం కూడా రాజకీయాలకు రావాలంటే భయపడుతుంది కదా మీరు వ్యక్తిగతంగా వాళ్ళందరూ కూడా నిజాయితీ పరులు కాబట్టి ఇవాళ వాళ్ళకంత మంచి పేరు చిన్న చిన్న ఈగో ప్రాబ్లమ్స్ మనిషికి మంచి చెడు ఉంటాయి మీరు ఒక కామన్ మినిమం ప్రోగ్రాంతో రెండు తెలుగు రాష్ట్రాలతో ఇంకా మీరు అప్పీల్ చేయండి యువతని రమ్మని చెప్పండి ఎక్స్పర్ట్స్ని రమ్మని చెప్పండి రాజకీయ పార్టీలోకి రావాల్సిన వాడికి సొంత ఇన్కమ్ ఉండాలి వాడికి వృత్తి ప్రవృత్తి ఉండాలి వృత్తి వాడి పొట్టకూటి కోసం వ్యాపారం చేసుకోవచ్చు ఉద్యోగం చేసుకోవచ్చు ప్రవృత్తి రాజకీయాలు కావాలి రాజకీయ నాయకులు రాజకీయ సేవ చేస్తా అని చెప్పి ప్రజాసేవ చేస్తా అని చెప్పి ఎలక్షన్లలో ఓట్లు పంచి యాభై కోట్లతో గెలిచి ఐదు వందల కోట్లు సంపాదిస్తున్నారు ఇంత కాస్ట్లీ ప్రజాసేవ మీ ప్రపంచంలో నా వృత్తి పొలిటికల్ లీడర్లకి స్పీచ్లు రాయడము లేకపోతే ఎవరన్నా ఎలక్షన్ అనాలిసిస్ అడిగితే నాకు ఇండెప్త్ సర్వీసెస్ అని ఢిల్లీ బేస్డ్ ఆర్గనైజేషన్ ఉంది నాకున్న మేధస్సుతోటే సమాజంలో నా జ్ఞానాన్ని అమ్ముకొని నేను బతుకుతున్నా నా వృత్తి అది నా ప్రవృత్తి నా తెలంగాణనే నా వృత్తి ప్రవృత్తి అయిపోయినాయి నాకు నెలకు ఒక లక్ష రూపాయలు వస్తే చాలండి నాకు చాలా సింపుల్ లైఫ్ అదృష్టవశాత్తు మా మేనమర్దలనే చేసుకున్నా నా భార్య నాకు ఒక్కడే కొడుకు నా జీవనోపాధికి కావాల్సిన మాకు వచ్చిన బట్టల షాప్ ఉండేది మా ఆవిడ ఇరవై ఏళ్ల నుంచి నన్ను పోషించబట్టే నేను ఉద్యమంలో ఉన్నా అంటే ఆమెకి కాళ్ళు మొక్కి నెత్తిన పోసుకోవాలి ఎందుకంటే ఈ రోజు మొత్తం మెటీరియలిస్టిక్ ప్రపంచం ఉన్న రోజుల్లో ఏ రోజు కూడా నువ్వు ఈ రోజు డబ్బులు చేయలేదు లేకపోతే మెటీరియలిస్టిక్ కంపారిజన్ చేయలే ఆమె ఎన్ని ఇబ్బందులు పడ్డా చిన్న ఆమెకున్న చిన్న వ్యాపారం తోటి కుటుంబాన్ని తీసుకొచ్చింది ఇప్పటికీ పదిహేను పదహారు ఏళ్ళయింది కాబట్టి నా కుటుంబం ముఖ్యంగా నా కొడుకు నా భార్యకి నేను కృతజ్ఞత చెప్పాలి ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి లాంటి వాడిని నేను ఒక్కడిని ఒక జర్నలిస్ట్గా ఎదురు అంటే నా కుటుంబ సపోర్టు నా నిజాయితీ చాలా మంది అంటారు మీకు ఏ ధైర్యంతో నువ్వు కేసీఆర్ని ఎదురుస్తున్నావు అంటే కేసీఆర్ కళ్ళల్లో లేని నిజాయితీ నా కళ్ళల్లో ఉంది కేసీఆర్లో ఉన్న అభద్రత నాలో లేదు నిజాయితీ ఉంటే ఈ ప్రపంచంలో బతికిన కొన్నాళ్ళైనా హ్యాపీగా బతకొచ్చండి మనం పడుకుంటే నిద్ర పట్టాలి పొద్దున్న లేస్తే జీర్ణం కావాలి అంతకు మించిన ఆనందం ఏమి ఉండదు ఇవాళ చాలా మంది కోటేశ్వరులు పడుకుంటే నిద్ర పట్టదు పొద్దున బయలుకు పోతే బయలు రాదు ఇంతకన్నా ఏముంటుంది ఇప్పుడు మన మనసులో ఉన్నది స్వేచ్ఛగా స్వతంత్రంగా మాట్లాడినప్పుడు ఇంకో గంటలో నన్ను చంపేసినా కూడా నాకేం భయం లేదు నిజాయితీ ఉన్న వ్యక్తులు నిర్భయంగా చెప్పే వ్యక్తులు ఎక్కడైనా ఒక చెడు జరుగుతుందంటే అంటే క్వశ్చన్ చేసే జర్నలిస్టులు ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ సొసైటీకి మన దేశానికి మన రాష్ట్రానికి కూడా డెఫినెట్గా కానీ నా బాధ ఏంటి అని అంటే ఈ ఫ్లోలో మీరు కొట్టుకుని వెళ్ళిపోతూ మీరు ఏమైపోతారా అనిపిస్తుంటుంది యాజ్ అ జర్నలిస్ట్గా నాకు ఆ బాధ ఉంది యాక్చువల్ మేడం ప్రకృతి ఒక గొప్ప ధర్మం ఉంది ప్రకృతికి విరుద్ధంగా ఎవరు బతకలేరు ప్రకృతి మనం ఏది ఇస్తే అది తిరిగి మనకి ఇస్తుంది ప్రకృతి కేసీఆర్ గారు పద్నాలుగు ఏళ్ళు తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిండు కాబట్టి ఆయనకి పది పదేళ్ళు అధికారం ఇచ్చింది ఈ పదేళ్లు ప్రకృతికి విరుద్ధంగా ఆయన పాలన జరుగుతుంది కాబట్టి ఇలా ప్రజల్లో ఇది ఇది న్యూటన్ థర్డ్ లా అన్నట్టు మనం ఏది ఇస్తే అది తిరిగి వస్తుంది కేసీఆర్ గారు లాంటి ఒక బక్కపల్చని వ్యక్తి ఆయన ఎన్టీఆర్ లాగా చలిసి మా ఉన్న ఆయన కాదు అద్భుతంగా తెలంగాణ సమాజానికి తెలిసిన పర్సనాలిటీ కూడా అలాంటి కేసీఆర్ ని మేము మా నెత్తి మీద పెట్టుకొని మా దేవుళ్ళలాగా మా బాలదాకుల లాగా మా జాతిపిత లాగా చూసినాం అదే కేసీఆర్ ని ఇలా మేము ఎందుకు అడుగుతున్నాం అంటే కేసీఆర్ గారు ఆచరిస్తున్న విధానాలు ప్రకృతికి విరుద్ధంగా ఉన్నాయి ప్రకృతికి విరుద్ధంగా జీవనం సాగించి ఏ జీవనం కూడా కాలదు పంచభూతాలు పగబట్టి కాలం కాలం ఆగై కాటేస్తే ఎవ్వడు తప్పించుకోలేడు కాలము కొంతకాలం భరిస్తుంది ఒక్క సెకండ్ ఇట్లా అంటే కాలము ఇంత పెద్ద పెద్ద మహానుభావులే కొట్టుకొని పోయారు దేవతలాంటి వాళ్ళే అడ్రస్లో ఎక్కడ పోయారు రావణ బ్రహ్మ రావణాసుడికి మించిన బ్రహ్మ పండితుడు ఎవరు లేరు అలాంటిది సీతమ్మ తల్లిని ధర్మానికి విరుద్ధంగా ఎత్తకస్తే ఏమైపోయాడు రాముడు కన్నా చాలా శక్తివంతుడు కానీ రాముడు గారి రాముడుకున్న ఆ నిజాయితీ ఆ ధర్మం ధర్మాన్ని ఎప్పుడైనా పాలకులు ధర్మానికి విరుద్ధంగా పాటిస్తే అధర్మం చేస్తే అది ప్రకృతి ఖచ్చితంగా అణచివేస్తుంది ఎక్కడ అహంకారం ఉంటుందో అక్కడ అణచివేత ఉంటుంది ఎక్కడ అణిచివేత ఉంటుందో అక్కడ తిరుగుబాటు ఉంటుంది ఎక్కడ తిరుగుబాటు ఉంటుందో అక్కడ విప్లవం వస్తుంది ఒకప్పుడు తుపాకులు పట్టుకొని విప్లవాలు వచ్చినాయి ఇవాళ సోషల్ మీడియాలో మీలాంటి ఛానల్స్ అక్షరము ఆయుధమైంది దృశ్యము విప్లవాన్ని సృష్టిస్తుంది ఆఫ్ టు డిజిటల్ మీడియా సోషల్ మీడియా మీలాంటి వాళ్ళు ఇండిపెండెంట్ జర్నలిస్టులు చేస్తున్న పోరాటము మాకు స్ఫూర్తినిస్తుంది ఎందుకంటే అక్షరం సత్యమైతే మాట వేదం అవుతుంది మనం మాట్లాడేది వాక్కులో నిజం ఉంటే నిజము అన్ని ఇజాలను పక్కకు పెట్టి బతికించే జర్నలిజం కావాలి మీలాంటి ఇండిపెండెంట్ జర్నలిస్టులు ఇజాలని పక్కకు పెట్టి జర్నలిజాలని బతికించాలని అక్షరం వేయి లక్షల కోట్ల లక్షల మెదళ్లను కదిలిస్తుంది ఒక సిరాచుక్క ఎంతోమంది జీవితాలను మార్చింది ఇప్పుడున్న డిజిటల్ మీడియా రెవల్యూషన్లో మీలాంటి వాళ్ళు చేసే డాక్యుమెంటరీలు స్టోరీసు మనిషిని దిగునీకృతం చేసి జీవాన్ని ఇచ్చే దృశ్యాలు కావాలి కాబట్టి ఓ ప్రజలారా తెలుగు ప్రజలారా ఆంధ్ర తెలంగాణ పేరుతో మంచో చెడు మనం విడిపోయినాం కానీ ఆ విద్వేషాలు పక్కకు పెట్టి రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి ఇలా ఒకవైపు గుజరాత్ వైబ్రెంట్ గా ఎదుగుతుంది ఇండస్ట్రీ సెక్టార్లో ఒకవైపు పక్కన కర్ణాటక ఎదుగుతుంది మనం రాజకీయ నాయకుల కుట్రలతోటో సామాజిక మంచి చెడు పరిస్థితుల్లో తెలంగాణ ఒక అన్నదమ్ముళ్లాగా ఆంధ్ర అన్నదమ్ముళ్లాగా విడిపోయినాం మనం అన్నదమ్ముళ్లాగా కలిసి ఎదుగుతూ యువతకి భరోసా ఇవ్వాలి రాజకీయాల్లో కూడా మార్పు రావాలి కొత్త తరం ప్రవేశించాలి నాకు నలభై ఐదు ఏళ్ళు ఇప్పుడు ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పటి నుంచి అదే రాజకీయ నాయకులు పచ్చ చొక్క దొడుక్కున్నారు అంతకుముందు కాంగ్రెస్ నుంచి పచ్చ చొక్క దొడుక్కున్నారు పచ్చ చొక్కా నుంచి మళ్ళా పింక్ చొక్కా దొడుక్కున్నారు పింక్ చొక్కా నుంచి మళ్ళీ ఇంకో మూడు రంగుల చొక్క దొడుక్కుంటున్నారు ఈ పార్టీలు మారుతున్న వీళ్ళు వాళ్ళ క్యారెక్టర్ మారట్లే నాయకులు మారట్లే ఈ రాజకీయ పార్టీలు ఎంత నిస్సహాయ స్థితిలో ఉన్నాయంటే కనీసం తమ సొంత పార్టీలో నాయకులను తయారు చేసుకోలేకపోతున్నాయి ఇలా బీజేపీ లాంటి పార్టీ ప్రపంచంలోనే ఇంత పెద్ద నెట్వర్క్ ఉన్న పార్టీ ఏబీపీలో విద్యార్థి లీడర్లు ఉంటారు యువజన మన మన బీజేపీ యువజన విభాగంలో యువజన విభాగం నాయకులు ఉంటారు అసలు బయట పార్టీల నుంచి నాయకులను తెచ్చుకోవడానికి చేరికల కమిటీ పెట్టడమే మీ దౌర్భాగ్యం మీ భావదారిద్ర్యం అసలు ఏ రాజకీయ పార్టీ అన్నా ఒక చేరికల కమిటీ అని ఒక కమిటీ పెట్టుకుంటారా ఇప్పుడు ఫిరాయింపు దారుల కమిటీ అని ఇక్కడ పెట్టుకుంటారా బీజేపీకి ఒక సిద్ధాంతం ఉంది ఒక ప్రత్యేకత ఉంది అంత్యోదయ సిద్ధాంతం బీజేపీ అంటే దయాల్ ధర్మ కానీ మన దీన్ దయాల్ శర్మ కానీ మన ఆయన శ్యాం శ్యామప్రకాష్ ముఖర్జీ గారు పెట్టింది అంత్యోదయం అంటే ఆఖరి చిట్ట చివరి సమాజంలో చిట్ట చివరి పేదవాడి జీవితంలో వెలుగు తీసుకురావడం చాలామంది బీజేపీ నాయకులకి అంత్యోదయ సిద్ధాంతం కూడా తెలియదు బీజేపీ సిద్ధాంతం ఏంటంటే హిందుత్వం అంటారు బీజేపీ సిద్ధాంతం హిందుత్వం కాదు జాతీయవాదం మా జాతి గొప్పది చాలామంది బీజేపీ ఫౌండర్స్ దేవుణ్ణి నమ్మలేదు వీళ్ళకి అసలు వాళ్ళు జాతిని నమ్మిండు భరత మాత్రమే నమ్ముకున్నారు మంది దేవుణ్ణి నమ్మని వాళ్ళు ఉన్నారు మీరు చదవండి ఒకసారి లిటరేచర్ ఏదో ఓట్ల కోసం జై శ్రీరామ్ రాముడిని పట్టుకొచ్చి పోలరైజేషన్ తీసుకొచ్చారు కానీ ఇదే బీజేపీలో ముస్లింల అభివృద్ధి కోసం ప్రత్యేక వింగ్ ఉంది ఆర్ఎస్ఎస్లో ఇదే బీజేపీలో క్రిస్టియన్ల అభివృద్ధి కోసం ఒక ప్రత్యేక వింగ్ ఉంది ఏ రాజకీయ నాయకుడికి చదివే ఓపిక లేదు చరిత్ర తెలుసుకునే అవకాశం లేదు ఎంతసేపు ఓట్లు సీట్లు నోట్లు కోట్లు ఎలక్షన్లప్పుడు జనాలని మభ్య చేయాలి డబ్బులు గుమ్మరించాలి తప్ప ఇది కాదు భారత ప్రజాస్వామ్యం కోరుకునేది భారత ప్రజాస్వామ్యం కోరుకునేది వివేకానందులాగా ఒక నవ యువకులు రావాలి యువకులు తలుచుకుంటే యువతరం తలుచుకుంటే కానిది ఏం లేదు కాబట్టి అన్ని రాజకీయ పార్టీల్లో యూత్ ఉంది వాళ్ళు బూతులు కొల్లగొట్టే వాళ్ళు కాదు యూత్ అంటే యూత్ అంటే లీడర్లను తయారు చేసేటోడు లీడర్ అవుతాడు ఇలా కేసీఆర్ గారి తర్వాత కేసీఆర్ కుటుంబం తప్ప కేసీఆర్ గారు ఓడిపోయారు అనుకోండి కేసీఆర్ కుటుంబ సభ్యులతో ఇక నాయకులు లేరు మరి నిజంగా కేసీఆర్ గారు గొప్ప నాయకుడు అయితే వందల మంది నాయకులు కావాలి కదా ఎందుకు మీ పార్టీలో నుంచి అందరు పక్క చూపులు చూస్తున్నారు టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వస్తారు బీజేపీలో నుంచి కాంగ్రెస్లోకి వస్తారు కాంగ్రెస్లో నుంచి బీజేపీకి వస్తారు ఈ మ్యూజిక్ ఆటలాగా అధికారం ఎటు రా రాబోతుందంటే అటు పోతారు వీళ్ళకి సిగ్గు శరం మానం లజ్జ మానం ఏమైనా ఉంటే ఒక పార్టీ సిద్ధాంతాన్ని నమ్ముకున్నాడు ఆ పార్టీ సిద్ధాంతం మంచైనా చెడైనా ఆ పార్టీ సిద్ధాంతం మీద ఉండాలి కదా అంటే ఎక్కడ అధికారం ఉంటే ఎక్కడ పదవులు ఉంటే ఎక్కడ డబ్బు ఉంటే రాజకీయం అనేది తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభం అయిపోయింది వేల కోట్లు లక్షల కోట్లు ఒక అంబానీ ఆదానీ లాంటి వాళ్ళు ఒక టాటా బిర్లా లాంటి వాళ్ళు వాళ్ళు తరతరాల పాటు లక్ష కోట్లు సంపాదిస్తే వీళ్ళు ఒక్కసారి అధికారం వస్తే లక్షల కోట్లు సంపాదిస్తున్నారు ఇలా ఏ రాజకీయ పార్టీ నాయకుడు తీసుకున్నా కూడా వాళ్ళు అంతకుముందు పెళ్లం మొడల్లో పుస్తకలు అమ్ముతారు పొలం అమ్ముతారు తినడానికి తిండి కూడా ఉండదు ఇంటికి దర్వాజాలు కిటికీలు ఉండవు సొంత ఇల్లు కూడా ఉండదు ఒకసారి ఎమ్మెల్యే అయితే ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లు ఒకసారి ఎంపీ అయితే ఐదు వేల కోట్లు ప్రజలారా ఇదంతా మనం పన్నులు కట్టిన డబ్బులే వాడు బిచ్చగాడు వాడు మనం ఓట్లకు పుట్టిన కొడుకాడు వాడు మన ప్రజాసేవకుడు వాడు మన జీతగాడు మన ఇంట్లో పనిచేసేటోడు మనకి లంచం ఇచ్చి మన మీద పెత్తనం చేస్తుంటే ఈ ప్రజాస్వామ్యం అనే ముసుగులో మనం బలైపోదామా చదువుకున్న ప్రతి ఒక్కడు రాజకీయాలు ఆలోచించాల్సిందే పాలిటిక్స్ అనేది అంటరాని దాని కాదు ప్రతి నిమిషం పాలిటిక్స్ ఉంది పాలిటిక్స్ అనేది అత్యున్నతమైన రంగము అన్ని ఫీల్డ్స్ కన్నా అత్యున్నతమైంది పాలిటిక్స్ పాలిటిక్స్లో అర్హత ఉన్నోళ్ళు ప్రతిబున్నోలు నైపుణ్యం ఉన్నోళ్ళు క్యారెక్టర్ ఉన్నోళ్ళు రావాలి అదృష్టవశాత్ ఇప్పటికీ ఐదు వందల నలభై మూడు మంది ఎంపీలలో ఒకవైపు బీహారు తిహార్ జైళ్ళల్లో ఉన్న మర్డర్లు చేసిన డెకాయిట్గాలు ఉన్నారు హార్వర్డ్ కేంబ్రిడ్తో చదివిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి పార్లమెంట్లోకి చట్ట సభల్లోకి కనీసం రాజ్యాంగాన్ని మార్చాలి ఎందుకంటే అర్హత లేనోడు అవగాహన లేనోడు మన పాలకుడు అయితే ప్రజల జీవితాలు అంధకారంలో ఉంటాయి రాజకీయం అంటే ప్రజల జీవితాలు పెనం మించి పైలో పడటం కాదు రాజకీయం అంటే ప్రజల జీవితాలను బాగుపడిచేటోడు రాజకీయ నాయకుడు రాజకీయం అంటే నెగిటివ్ గా చూడాల్సిన అవసరం లేదు ఈ రాజకీయ నాయకులు దొంగ కొడుకులు కావచ్చు కానీ రాజకీయము పాలిటీ సోక్రటీసు ప్లేటో ఆరిస్టాటిల్ తత్వవేత్తలు రాజకీయాలు ఒక రాజు కావలసోడికి తత్వం తెలవాలి వాడికి ఎటువంటి కుటుంబ రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే నేను ముఖ్యమంత్రిగా ఉంటూ ఎటువంటి రాగద్వేషాలు లేకుండా నాలుగు కోట్ల ప్రజల జీవితాలు కాపాడుతానని కదా ప్రమాణం చేసింది ఈ రోజు నాలుగు కోట్ల ప్రజలకు కలవకుండా కలుగులో ఎలకలాగా ఎందుకు దాక్కుంటావు కేసీఆర్ నువ్వు ఈ పొల్యూషన్ గురించి మనం మాట్లాడుతున్నాం కదా నిన్న కేటీఆర్ గారు ఏదో టీవీ ఛానల్లో మాట్లాడుతున్నారు మనం అందరం ఇక్కడికి నలభై మంది వచ్చినాం మీటింగ్లో ప్రతి ఒక్కళ్ళం కార్లల్లో వచ్చినాం మనం మనం కూడా మెట్రోలో రావచ్చు కదా నేను కూడా రావట్లేదు మీరు కూడా రావట్లేదు అని చెప్తూ వాళ్ళ నాన్నగారు బేగంపేట నుంచి ఎక్కడికైనా పోతే నలభై కార్లు రెండు వందల బస్సులు మరి ఆయన కూడా ముందు ముందొక కారు కాదు మన త్రిపురలో కానీ మణిపూర్లో కానీ ఢిల్లీలో కానీ ఆయనకు కావాల్సిన సెక్యూరిటీ ముఖ్యమంత్రి హోదా ఉన్నప్పుడు ముందు ఒక పోలీస్ కారు వెనకొక పోలీస్ కారు ఉంటే సరిపోద్ది కదా మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నాం కదా కేసీఆర్ గారు ప్రజల న్యాయకుడు కదా ఎవరో తీవ్రవాదాలు వచ్చి బాంబు లేచి కదా మినిమం సెక్యూరిటీ సరిపోద్ది కదా ఎందుకు ఒక్క రోజు ప్రగతి భవన్ ఖర్చు పది లక్షలు దాటుతుందండి బ్రేక్ఫాస్టు లంచ్ డిన్నరు రకరకాల విందులు ఇది ప్రజల సొమ్ము కదా ప్రగతి భవన్ ముందు పాలన లేదా ఈ సెక్రటరేట్ ముందు పాలన లేదా పాలన అంటే బిల్డింగులు కట్టడము అడావుడు చేయడం కాదు పాలన అంటే ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడము కాబట్టి కేటీఆర్ గారు కవితక్క హరీష్ అన్న కేసీఆర్ తరం అయిపోయింది కనీసం మీరన్నా ఇప్పటికన్నా తెలంగాణ బొడ్రాయి దగ్గరకు వచ్చి సోయిలోకి రండి లేకపోతే మీ నాన్నగారు చెప్పినట్టు ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా నేను పాలన చేస్తే నన్ను రాళ్లతో కొట్టి చంపండి అని రెండు వేల ఒకటిలో కేసీఆర్ గారు చెప్పిండు ఇలా తెలంగాణ సోయికి వచ్చింది బొడ్రాయికి వచ్చింది రాయి పట్టుకొని తిరుగుతుంది మీరు మంచి చేస్తే పాలాభిషేకాలు చేస్తాం మీరు చెడు చేస్తే ఏ అభిషేకాలు చేయాలో అభిషేకాలు చేస్తాం నాలుగు కోట్ల మంది ప్రజలు ఒక రకంగా వేరే అభిషేకాలు చేస్తే తట్టుకోగలరా మీరు పాలాభిషేకాలు చేసినప్పుడు ఉన్నారు అదే నలభై లక్షల మంది నిరుద్యోగ యువత వేరే అభిషేకాలు చేస్తే నట్టుకోగలరా కాబట్టి ప్రజలతోటి ప్రజల కోసము ప్రజలతో బతికిన రాజకీయ నాయకులు అవుతారు అద్భుతం బతుకు తెలంగాణ కోసం బతికించే తెలంగాణ కోసం సామాజిక తెలంగాణ కోసం తెలంగాణ నిత్యం ప్రశ్నిస్తూనే ఉంటుంది పోరాడుతూనే ఉంటుంది ఇవాళ విఠలు కావచ్చు మీరు కావచ్చు ఒక ఒక విఠల గొంతుని అంచేస్తే లక్ష గొంతులు వస్తాయి ఒక లక్ష విఠలను అంచేస్తే కోటి గొంతుకులు వస్తాయి కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రజల జీవితాలని కాపాడండి ప్రజల జీవితాన్ని మెరుగుపరచండి అద్భుతం మెట్లు గారు నిజంగా మీ దగ్గర ఉన్న నాలెడ్జ్ ఒక మహాసముద్రం అయితే మేము ఏదో ఒక చిన్న బకెట్ తీసాం ఈరోజు అంతే బట్ మనకి రెండు గంటలు సరిపోవు డెఫినెట్గా మీరన్నట్టుగా అన్నట్టుగా మీ నాలెడ్జ్ని ప్రజలకు దగ్గరగా చేయడానికి ప్రజలకు అందించడానికి ఒక సిరీస్ లాంటిది డెఫినెట్గా మనం ప్లాన్ చేద్దాం ఏ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ మీ చాలా గొప్ప అవకాశాన్ని అసలు నాకు తెలంగాణ చరిత్ర గురించి చాలా వరకు తెలియదు ఇప్పుడు ఎప్పుడు అలా పేపర్లో అలా చూడడం తప్ప బట్ నిజానికి అసలు ఎక్కడ పుట్టింది ఎంత కాలం సస్టైన్ అయింది అది ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది కంపేర్ చేసి మనం చూడడం అనేది చాలా ఏమంటారు ఒక రీసెర్చ్ చేశారు మీరు అంతా సిగ్నేచర్ స్టూడియో ముఖ్యంగా ఈ సమాచారం చేరవేసి దృశ్యం సామాజిక విప్లవానికి అక్షరం సామాజిక మార్పుకి కృషి చేయాలని కోరుతూ చాలా చాలా